నమస్తే, వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. నవల శీర్షిక వెలుగుబాట. ఇక కథలోకి వెళితే, అది ధర్మపురం. ఆ గ్రామంలో పెద్ద భూస్వామి ధర్మారావు. ఆ గ్రామంలో చెరువు నీరు పారుదల పొలము 3 వంతులు ధర్మారావు పొలమైతే మిగిలిన 1 భాగం పొలం మిగిలిన పేద ప్రజాని కానిది. ఆ ఊళ్ళో ధర్మారావుకు ఎదురు మాట్లాడేవారు లేరు. మునసబ్బు కరణం కూడా ధర్మారావుకు భయపడి ఉండేవారే. గ్రామంలో ఉండే రైతులందరూ ధర్మారావు దగ్గర పొలములకు పెట్టుబడిని అప్పుగా తీసుకుని పైరును వేసుకుంటారు. ధర్మారావు తప్ప ఆ గ్రామంలో అప్పు ఇచ్చేటంత డబ్బు గలవాళ్ళు లేరు. అందువలన అదును వచ్చేసరికి గ్రామంలో రైతులందరూ ముందుగా ధర్మారావు పొలం దున్ని పైరు వేసిన తర్వాతనే తమ సేద్యం పనులు చేసుకుంటారు. ధర్మారావు ధాన్యం ఇంటికి చేరి పాత్రలలో పెట్టిన తర్వాతనే మిగిలిన వాళ్ళందరి ధాన్యం ఇళ్లకు చేరుతుంది. అలా ధాన్యం ఇళ్లకు చేరగానే ధర్మారావు తన అప్పు వసూళ్ల కోసం గుమస్తా వెంకట్రాద్రిని ఊరి మీదకు తరమటం, అతను వెళ్లి గ్రామస్తులందరి దగ్గర ధాన్యం రూపంలో కారు చౌకగా అప్పులు వసూళ్లు చేసి ఆ ధాన్యాన్ని బళ్ల మీద ధర్మారావు ఇంటికి తోలించటం ప్రతి సంవత్సరం జరుగుతున్న కార్యక్రమం. ధర్మారావు ఇచ్చిన పైకి మునకు వడ్డీ కట్టుకుంటాడు. అందుకుగాను చాలా తక్కువ ధరకు తీసుకుంటాడు. ఆ విధంగా అతడు తమ నోళ్లు కొడుతున్నాడని గ్రామస్తులందరికీ తెలిసినా మార్గాంతరం లేక మిన్నకుండిపోతుంటారు. ఆ విధంగా వాళ్లతో వెట్టి చాకరీ చేయించుకుంటూ అప్పులిచ్చిన డబ్బుకు వడ్డీ ధాన్యంలో లాభం పొందుతూ ధర్మారావు తన ఆస్తిని పెంచుకున్నాడు. ఒకరోజు గ్రామంలోని రైతులందరూ ఒకచోట చేరి ఆ గ్రామంలో నెమ్మదస్తుడని పేరున్న రామయ్యతో ఇలా అన్నారు. రామయ్య, ఎప్పుడు మనం అప్పులు తెచ్చుకుని వారికి వెట్టి చాకరీ చేస్తూ తెచ్చుకున్న డబ్బుకు వడ్డీ తక్కువ ధరకు ధాన్యం ఇస్తూ ఉంటే మన బ్రతుకులు, పిల్లల బ్రతుకులు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. దీనికి నువ్వేదో మార్గం ఆలోచించకూడదు. రామయ్య నెమ్మదిగా పెదవి కదిపాడు. బాబు, మనం చేయగలిగిందేముంది? మనకు ధర్మారావు తప్ప అప్పు ఇచ్చేవాళ్ళెవరు? ఆ అప్పు తెచ్చుకోకపోతే మన పనులు ఎలా సాగుతాయి? అందువలన మనకి బాధలు తప్పవు. రామయ్య మాటలు పూర్తవుతున్న సమయంలోనే మునసబు కరణంగారుల దారినే అక్కడకు రావటం కనిపించింది. రామయ్య, మీరంతా ఏదో ఆలోచిస్తున్నట్లున్నారు అన్నాడు కరణంగారు. ఏముంది బాబు, మా కష్టసుఖాలు చెప్పుకుంటున్నాము. రామయ్య గౌరవ సూచకంగా లేచి నిలబడుతూ అన్నాడు. కరణంగారు రామయ్యను సమీపించాడు. రామయ్య, నేను మునసబు కూడా మన గ్రామం గురించే మాట్లాడుకుంటూ వస్తున్నాము అన్నాడాయన. ఆ మాట వినగానే మిగిలిన వాళ్ళు కూడా లేచారు. వాళ్లలో మస్తాన్ కరణం గారితో ఇలా అన్నాడు. బాబు, మీరు గ్రామానికి పెద్దలు, మీరే ఏదైనా మార్గం ఆలోచించాలి. మేము కూడా మీలాగే బాధపడుతున్నాం మస్తాన్. కానీ ఆ ధర్మారావుకు ఎదురు తిరిగి మనం సాధించగలిగిందేమీ లేదు అంటూ మునసబుతో అక్కడి నుంచి కదిలి ముందుకు సాగిపోయాడు కరణం. రామయ్య గాఢంగా నిట్టూర్చాడు. గ్రామాధికారులిద్దరూ ధర్మారావుకు భయపడుతున్నారు. ఇక మనం మాత్రం ఏం చేయగలం అన్నాడు. అందరి ముఖాలలోనూ నిరాశ, నిస్పృహలు చిందులాడాయి. చీకట్లు ముసురుతున్న పరిసరాలన్నీ తమ జీవితాలకు ప్రతిబింబాలేమో అనిపించుతుండగా అందరూ గృహోన్ముఖులయ్యారు. రామయ్య కొడుకు రాము, కరణంగారి కొడుకు రవి ఇద్దరూ పక్క గ్రామానికి వెళ్ళి చదువుకొస్తున్నారు. రామయ్యకి చదువు పట్ల సుముఖత లేదు. రాము, మనకి చదువులెందుకురా అని కొడుకుతో ఓసారి అనేసరికి రవి వెంటనే అందుకున్నాడు. రామయ్య, నేను రాము బాగా చదువుకుని మన గ్రామంలోని కష్టాలన్నీ తీరుస్తాము అన్నాడతను. బాబు రవి, మీ నాన్న నీకు డబ్బు ఇచ్చి చదివించగల స్తోమతున్న వారు. మీ అమ్మగారు నీకు క్యారేజీలో భోజనం ఇచ్చి పంపుతుంటారు. కానీ రాముకు అలాంటి అవకాశం లేవు బాబు అన్నాడు రామయ్య బాధపడుతూ. అతని కళ్ళల్లో తిరిగిన కన్నీరు రవి కంటపడింది. రామయ్య, నేను రాము కూడా మా అమ్మకు ఒకటే. క్యారేజీలో మా ఇద్దరికి సరిపడ అన్నం పెట్టి ఇస్తుంది. మా నాన్న మా ఇద్దరికీ సరిపోను డబ్బు ఇస్తారు. అందువలన మేమిద్దరం చదివి మీ కష్టాలు తీరుస్తాము అన్నాడు రవి. ఆ మాటలకు రామయ్యకి ఎక్కడ లేని ఆనందం కలిగింది. బాబు రవి, మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి బాబు, తగ్గు కత్తితో అన్నాడు. ఆ ఏడాది పక్క ఊళ్ళో ఎలిమెంటరీ స్కూల్ పూర్తి కావటంతో రాము పట్నం వెళ్ళి చదువుతానని మారం చేయటంతో రామయ్య కొడుకును సమాధానపరచాలని చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. బస్తీ 6 మైళ్ళ దూరం, నడిచి వెళ్ళి చదవలేవు. మనకి చదువులెందుకులే రాము, నా మాట విను అని నచ్చచెప్పాడు. రాము ఎదురు చెప్పలేక మిన్నకుండిపోయాడు. ఆ తర్వాత రవి వచ్చినప్పుడు కూడా అలానే ముభావంగా ఉన్నాడు.
ఏమిటలా ఉన్నావు? అడిగాడు రవి. ఏమీ లేదు రవి, నిరుత్సాహంగా అన్నాడు. ఏం లేకపోతే అలా ఎందుకున్నావు మరి? రవి, నువ్వు బస్తీలోని ఉండి చదువుకుంటావు కదూ? అవును. అయితే మనం రోజు కలుసుకోలేంగా. ఎందుకని? నువ్వు మాత్రం బస్తీ రావా? రాన్ రవి, మా నాన్న నన్ను బస్తీకి పంపించడట. 6 మైళ్ళు నడిచి వెళ్ళి చదువుకోవటం వీరు లేదంటున్నాడు అంటూ దిగాలు పడిపోయాడు రాము. అతని మాటలు విని రవి ఆలోచనలో పడిపోయాడు. కొన్ని క్షణాల తర్వాత ఇప్పుడే వస్తా అంటూ తన ఇంటి వైపు దూసుకుపోయాడు. ఉరుకులతో పరుగులతో ఇంటికి వచ్చిన రవిని చూసి కరణం గారు, ఏమిట్రాది, ఎందుకా పరుగు అన్నారు. అది కాదు నాన్న, నేను బస్తీలో ఉండి చదవను. ప్రతిరోజు అమ్మ క్యారేజీలో అన్నం పెట్టిస్తుందిగా అన్నాడు రవి. అయితే 6 మైళ్ళు ప్రతిరోజు ఎప్పుడు నడిచి వెళ్ళి ఏం చదువుకొస్తావు అన్నారు కరణం గారు. నేను కూడా అదే అంటున్నాను నాన్న, మరి రాము మాత్రం 6 మైళ్ళు నడిచి వెళ్ళి ఎలా చదువుకోగలడు? రవి మాటలు వినగానే కరణం గారు ఆలోచనలో పడ్డారు. ఏం నాన్న, మళ్ళీ అన్నాడు రవి. సరేలే, మీ ఇద్దరికీ ఒక సైకిల్ కొని ఇస్తాను. ప్రతిరోజు ఇంటి దగ్గర నుంచి అన్నం క్యారేజీలో తీసుకుని పోయి ఇద్దరు చదువుకుందురుగానలే అన్నారు కరణం గారు చిరునవ్వుతో. అది వినగానే రవి మళ్ళీ రివ్వున రాము ఇంటికి పరిగెత్తాడు. రాము రాము అంటూ సుడిగాలిలా రామును సమీపించాడు. రాము, మా నాన్న మనకు సైకిల్ కొని ఇస్తాడట, మనిద్దరం బస్తీకి సైకిల్ మీద వెళ్ళి చదువుకోవచ్చు రొప్పుతూ అన్నాడు రవి. రవి, నా గురించి ఎందుకంత శ్రమ? రాము నిరుత్సాహం నుంచి కోలుకోలేక అన్నాడు. నేను చదువు మానేస్తాను, నువ్వు బస్తీలోనే ఉండి చదువుకో అంటూ రవి చెయ్యి పుచ్చుకున్నాడు రాము. రవి ఆ చేతిని విదిలించుకుంటూ అన్నాడు, అయితే నేను మానేస్తాను, నువ్వు నాతో చదివితేనే నేను బస్తీకెళ్ళి చదువుకుంటాను. ఆ మాట విన్న రామయ్య దంపతులు నొచ్చుకున్నారు. వద్దు బాబు, మేం కష్టం చేసుకుని బ్రతకగలం, కానీ మీరలా కాదు. నీడపట్టణం ఉండి సుఖపడవలసిన వాళ్ళు మీరు, మాకెలాగూ సుఖపడే యోగం లేదు అన్నది రాము తల్లి. అమ్మా, అందరం కూడా మనుషులమే, జరుగుబాటు ఉంటే సుఖం, జరుగుబాటు లేకుంటే అదే కష్టం, అంతేనమ్మా. మీరు రామును చదివించకపోతే నేను కూడా చదువుకోను అంతే. రవి మాటలలో వయసును మించిన భావాలు వినిపించాయి. రామయ్య దంపతులు నిరుత్తులయ్యారు. ఏం రామయ్య, చెప్పు మరి, నొక్కి అడిగాడు రవి. సరేలే బాబు, నీ ఇష్టం, కష్టం మీద అనగలిగాడు రామయ్య. రాము రవి ముఖాలు సంతోషంతో విప్పారాయి. రాము, రేపు మనం బస్తీకి పోవాలి తెలుసా? సంతోషంగా అన్నాడు రవి. అలానే అన్నాడు రాము. ఆ మరునాడే కరణం గారు రవిని రామును వెంట తీసుకుని బస్తీకి వెళ్లారు. ఇద్దరికి సైకిల్ కొని ఇచ్చారాయన. స్నేహితులిద్దరినీ హైస్కూల్లో చేర్చి ఇంటికి వచ్చారు. ధర్మారావుగిరి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయిని పట్నంలో పెద్దధనికుడైన భూపతికిచ్చి వివాహం చేశారు. 50,000 రూపాయలు కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించాడు. గ్రామస్తులందరూ ఆ పెళ్లికి వచ్చి ఎవరికి తోచిన కట్నాలు వాళ్ళు చదివించారు. భోజనాలు చేసి వెళ్లారు. ధర్మారావు అల్లుణ్ణి కూతురును పట్నం పంపేటందుకు బండ్లు కట్టించి స్టేషన్కు బయలుదేరి తీశారు. తల్లి లేకపోవటం వలన పెద్ద అమ్మాయి జానకి, చిన్న అమ్మాయి సుశీలను తల్లి మాదిరిగా సాకింది. అందువలన సుశీల ఇప్పుడు అక్కతో తాను వెడతానని ఎడవసాగింది. భూపతి జానకి కూడా సుశీలను తమ వెంట తీసుకువెళ్లాలని నిర్ణయించుకుని ధర్మారావుతో ఆ విషయం చెప్పారు. అల్లుడు చిన్నతనం నుంచి సుశీలను జానకే పెంచింది, అందువలన సుశీలను మీ దగ్గరే ఉంచుకుని మంచి చెడు చూడండి అంటూ సుశీలను ఆ నూతన దంపతుల చేతిలో పెట్టాడు ధర్మారావు. రాము రవి ప్రతిరోజు సైకిల్ మీద బస్తీకి వెళ్లి చదువుకుని వస్తున్నారు. ఆడుతూ పాడుతూ నిష్కల్మషమైన స్నేహంతో వాళ్ళిద్దరు చదువు ఏదెచ్చగా సాగిపోతుంది. రాము, మనమిరువురం కలకాలం ఇలాగే కలిసి ఉండాలని దేవుని కోరుకుంటున్నాను అన్నాడు రవి ఒకరోజు. అది జరిగే పనేనా అంటూ చప్పరం చేశాడు రాము. ఏం, ఎందుకు జరగదు? రెట్టించాడు రవి. రవి, మన కులాలు వేరు చెప్పాడు రాము. కావచ్చు, ఇప్పుడు కూడా మన కులాలు వేరే కదా, అయినా మనిద్దరం ఒకే విస్తృతిలో భోంచేస్తున్నాం కదా. ఇప్పుడు లేని పట్టింపు ముందు మాత్రం ఎందుకుంటుంది? అమాయకంగా అన్నాడు రవి. సరే రవి, నేను కూడా దేవుణ్ణి అలాగే కోరుకుంటున్నాను, కానీ ఆ దేవుడు చల్లగా చూసినా ఈ మనుషులు చూడలేరు రవి, ఎంతో అనుభవం ఉన్నవాడిలా అన్నాడు రాము. సరే చూస్తాను రాము, మనిద్దరిని ఎవరు వేరు చేయగలరో చూస్తాను అంటున్న రవి పలుకులలో అంతులేని పట్టుదల కనిపించింది. ధర్మారావు దగ్గర తీసుకున్న అప్పు తీరేది కాదని గ్రామస్తులందరికీ బాగా తెలుసు. ఏటికేడాది శ్రమించి పండించిన పంటలో చాలా భాగం ధర్మారావుకివ్వవలసిన అప్పు కింద జమ పడుతుంటుంది.
అయినా అసలు వడ్డీ కలిసి ఇబ్బడికి ముబ్బడయ్యి ఇచ్చినా ధాన్యం పోను మిగిలిన రుణానికి గాను తిరిగి నోట్లు వ్రాయించుకుంటూ ఉంటాడు ధర్మారావు. గట్టిగా అడిగితే ఆ కాస్త అప్పు కూడా పుట్టదనే భయంతో ఎవరికి వారు నోళ్లు నొక్కుని ధర్మారావుకు రుణపాత్రులు రాసి తర్వాత తమ బ్రతుకులను అతనికి పరోక్షంగా తాకట్టు పెట్టి వస్తున్నారు. ఇలాంటి స్థితి గ్రామాధికారులైన కరణం మున్సిపల్కే తప్పలేదు. మరి చిన్నకారు రైతుల సంగతి వేరే చెప్పవలసిన అవసరమే లేదు. ఆ గ్రామాధికారులిద్దరూ చేసేది లేక ధర్మారావు చెప్పినట్లే గ్రామ వ్యవహారాలు నడుపుతుంటారు. గ్రామంలోని బంజరు భూములన్నీ కూడా ధర్మారావు పశువుల బీడుగా ఆక్రమించుకున్నాడు. గ్రామస్తుల పశువులు ఆ బీళ్లలో మేసినందుకు పొల్లరి కూడా వసూలు చేయసాగాడు ధర్మారావు. ఇది మరీ దారుణమని అందరికీ తెలుసు. కానీ అడిగేదెవరు? ధర్మారావుకు ఎదురు నిలిచి మాట్లాడమంటే ధర్మరాజుకు ఎదురు నిలవటమేనని అందరికీ తెలుసు. మరి పిల్లి మెడలో గంట కట్టేదెవరు? వెంకటాద్రిని వెంట తీసుకుని ధర్మారావు ఆ రోజు బండి మీద బస్తీకి బయలుదేరాడు. డొంకదారిలో ఎద్దులు గనుకు వేస్తున్నాయి. ఆయన వెంకటాద్రితో కబుర్లలో పడ్డాడు. వాళ్ళిద్దరూ పట్నం వైపు నుంచి వస్తున్న ఓ సైకిల్ను గమనించలేదు. ఆ సైకిల్ మీద రాము రవి హుషారుగా కబుర్లు చెప్పుకుంటూ వేగంగా వస్తున్నారు. వాళ్ళిద్దరూ ఆ రోజే పరీక్షలు వ్రాశారు. ఆ ఉత్సాహంలో జోరుగా సైకిల్ మీద వస్తూ ఎదురవుతున్న ఎద్దుల బండిని చూసి సైకిల్ బెల్ గలగలలాడించారు. ఆ బెల్ మోతకు ఒక్కసారిగా ఎద్దులు బెదిరాయి. బండిని మట్టి రోడ్డు పక్కకు లాగేశాయి. ఒరేయ్ రవుడి విధవల్లారా అంటూ ఉక్రోషంతో అరిచాడు ధర్మయ్య. అది వింటూనే బండిని దాటి వెడుతున్న సైకిల్ ఆగిపోయింది. రాము రవి సైకిల్ దిగి వెనుకకు వచ్చారు. ఎద్దులు బెదరవనుకుని బెల్ కొట్టాం, అంత మాత్రానికి మీరు తిట్టాలా? ఎద్దులు బెదురుతాయని మాకు తెలిసేందుకు మీరు చెయ్యెత్తి ఉంటే మేము సైకిల్ దిగి ఉండేవాళ్ళం. తప్పు మీ దగ్గరుంచుకుని మమ్మల్ని తిట్టడం మంచిది కాదు. మీరు పెద్దలు, కొంచెం మర్యాద నేర్చుకోండి అన్నాడు రాము తీక్షణంగా. ధర్మయ్య నిర్ఘాంతపోయాడు క్షణకాలం. ఇంతవరకు తనకు ఎదురు నిలిచి ఆ మాత్రమన్నా మాట్లాడగలిగిన వాళ్లే లేకపోయారు. ఈనాటికి పిల్లకాకి ఇలా మాట్లాడిందేమిటా అని నివ్వెరిపోయాడతను. అతను ఆ స్థితిలో నుంచి తేరుకుని చూసేసరికి రవి రాము మళ్లీ సైకిల్ ఎక్కి దూరంగా వెళ్ళిపోయారు. ఎవరి పిల్ల కుంకలు అంటూ వెంకటాద్రి వంక చూశాడు ధర్మయ్య. రవి అనేవాడు కరణం కొడుకు, ఆ రాము మన రామయ్య కొడుకు. ఇద్దరు బస్తీల్లో హైస్కూల్లో చదువుతున్నారు. ఈ సంవత్సరంతో చదువులు అయిపోతాయి. ఇక పట్నం కూడా వెళ్ళి కాలేజీలో చదువు వెలకపడతారు కాబోలు అన్నాడు వెంకటాద్రి. మరెప్పుడు నాతో చెప్పలేదేం? అవును బాబు, ఆ అవసరం రాలేదు. నేను మీకు చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళ వలన మనకి ఇబ్బంది కలిగినందున, మీరు తిట్టినందున, వాళ్ళు సైకిల్ దిగి వచ్చి కాస్త మర్యాద నేర్చుకోండి అని చెప్పినందున, మీరు నన్ను అడిగినందున నేను మీకు ఇప్పుడు చెప్పాను. సరే వెంకటాద్రి, ఆ రాముగడు మాత్రం ఇక చదవటానికి వీల్లేదు. నీకే చెప్పేది. అలాగే బాబు. ఏమిటలాగే? నేనింకేం చదువుకుని ఏడుస్తాను ఈ వయసులో? నీ సంగతి కాదయ్యా. నీగ్గాని మతి పోయిందా ఏం? అవును బాబు, నా మతి పూర్తిగా పోయిందిప్పుడు. చదువుతున్నది రాము రవి. వాళ్ళకి డబ్బు ఇచ్చి చదివించేది వాళ్ళ తల్లిదండ్రులు. మధ్యలో వాళ్ళు చదవకూడదని మీరు నాతో చెబుతున్నారు. ఇందులో నేనేం చేయగలను? ఏం చేయగలవో నాకు అనవసరం. ఏదో ఒకటి చేసి ఆ చదువులు ఆపించాలి అంతే. తెలిసిందా? తీవ్రంగా అన్నాడు ధర్మయ్య. అలాగే అలాగే బాబు, తలాడించాడు వెంకటాద్రి. పొద్దున్నే తన ఇంటికి పనిగట్టుకు వచ్చిన వెంకటాద్రిని చూసి ఆలోచనలు పడ్డాడు కరణంగారు. అయ్యా, మీ కుమారుడు కొంపకు తిప్పలు తెచ్చాడు అన్నాడు వస్తూనే వెంకటాద్రి. ఏమైంది వెంకటాద్రి? సాలోచనగా అడిగాడు కరణం. మీ అబ్బాయి ఆ రామయ్య కొడుకు కలిసి బస్తీలో చదువుతున్నారని ధర్మయ్య గారికి తెలిసింది. రామయ్య కొడుకు చదువుకోవటానికి కూడా మీరే డబ్బు ఇస్తున్నారని కూడా ఆయనకు తెలిసిపోయింది. అయితే ఏమైందయ్యా ఇప్పుడు? అబ్బాయి ఏముందండి, అంత ఉదారంగా మీరు ధన సహాయం చేస్తున్నారంటే మీ దగ్గర ధర్మయ్య గారి బాకీ తీర్చేటందుకు సొమ్ము ఉండి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందువలన మీరు ధర్మయ్య గారి బాకీ సూప్తాగా జమ కట్టాలని ఆయన నన్ను పంపించారు. ఇప్పుడు ఆలోచించుకోండి, అటు రామయ్య కొడుకు చదువు సహాయం చేస్తారో, ధర్మయ్య గారి బాకీ కడతారో? అదేమిటి వెంకటాద్రి, మావాడి చదువు కోసం నేనే ధర్మయ్య గారి దగ్గర అప్పు చేస్తున్నా కదా. ఇంకా ఆ రామయ్య కొడుకు చదువుకు నేనెక్కడ డబ్బు ఇవ్వగలను? అది నాకెలా తెలుస్తుంది స్వామి? ఇంతకీ ధర్మయ్య గారికి నన్నేం చెప్పమంటారు? వెంకటాద్రి, నువ్వే ఏదో నచ్చ చెప్పి పుణ్యం కట్టుకో అంటూ కరణంగారు బతిమాలాడారు. అయితే మీరు ఒక పని చెయ్యండి, నువ్వేం చెప్తే అది చేస్తాను.
నేను అయ్యగారితో ఏదో ఒకటి చెప్పి మీ అప్పు అడగకుండా మీ రవి చదువుకు ఇబ్బంది లేకుండా చేస్తాను. సరే చెప్పు, ఏం చేయమంటావు? ఏం లేదు, మీ రవిని రాముతో స్నేహం చెయ్యవద్దని చెప్పండి. అలాగే, తప్పనిసరిగా అన్నాడు కరణం గారు. మర్చిపోకండి, మీ రవి ఆ రాముతో తిరగటం ధర్మయ్య గారు చూస్తే మళ్లీ మీరు బాధలు పడవలసి వస్తుంది అని హెచ్చరించి వెళ్ళిపోయాడు వెంకటాద్రి. వెళ్ళని పని ఏమైంది? అడిగాడు ధర్మయ్య. మీరు చెప్పిన పని చేసుకొస్తున్నాను అన్నాడు వెంకటాద్రి. రాముగారిని ఎవరు చదివిస్తున్నారట? ఎవరు చదివించటం లేదు, వాడే చదువుతున్నాడు. కానీ కరణం కొడుకును వాడితో స్నేహం చెయ్యనీయవద్దని గట్టిగా చెప్పి వచ్చాను. ఇక రాము చదువు సాగదు అన్నాడు వెంకటాద్రి. ఇద్దరు కలిసి తిరగనంత మాత్రాన రాము చదువెందుకు సాగదు? అక్కడే ఉంది కిటుకు. రవి క్యారేజీలో ఇద్దరికీ సరిపడా అన్నం తీసుకువెడుతున్నాడు. అది తిని ఇద్దరు చదువుకున్నారు. రేపటి నుంచి రవి ఎలా రాముకు అన్నం పెడతాడు? అంతేకాకుండా రాము ఫీజులకు, పుస్తకాలకు రామయ్య డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలడు? అందుకని కరణం గారికి గట్టిగా చెప్పి బెదిరిపెట్టి వచ్చాను. ఏం చెప్పావు? వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నట్లు మీకు తెలిస్తే బాకీ సోప్తాగా వసూలు చేయమని నన్ను పంపుతారని చెప్పాను. దాంతో కరణం గారు బాగా బెదిరిపోయాడు అని వెంకటాద్రి తన ఘనకార్యం వెల్లడించాడు. అదే సమయానికి కరణం గారు ఏదో పని మీద ఆ వీధి వెంట వెళుతుండటం కనిపించింది. ఏమండయ్ కరణం గారు? వెంకటాద్రి చెప్పినట్లు జరగకపోతే తర్వాత మీరు బజారు పారు కావలసి ఉంటుంది, జాగ్రత్త అంటూ కేకవేసి మరీ చెప్పాడు ధర్మయ్య. అలాగే బాబు, అలాగే అంటూ వెళ్ళిపోయాడు కరణం గారు. ఇంటికి తిరిగి వెళ్లి భార్యను పిలిచాడు. రాముతో కలిసి తిరగవద్దని రవితో చెప్పు. అలా తిరిగితే ధర్మయ్య మన బ్రతుకులు బజారు పాలు చేస్తాడట. రవి చదువు కూడా సాగదు. వాడొస్తే చెప్పు, నేను బస్తికి వెడుతున్నాను అంటూ ఆయన భారంగా బయటకు సాగిపోయాడు. తర్వాత కొంచెంసేపటికి రవి రాము ఇద్దరు కలిసి వచ్చారు. రాము, రవి తల్లి బాధను దిగమింగుతూ పిలిచింది. ఏమిటమ్మా అంటూ సమీపించిన రాము కళ్లల్లోకి చూడలేక తను చేస్తున్న పని మీద దృష్టిని నిలిపి ఇలా అన్నదామే. చూడు బాబు, ఇంతవరకు మీ ఇద్దరిని నా బిడ్డలుగానే చూసుకుంటూ వచ్చాను, ఇక మీదట నీవు. ఆపై మాట చెప్పటానికి ఆ ఇల్లాలకి నోరు పెగలక కళ్లల్లో నీరు నిండిపోయింది. చెప్పమ్మా, ఏమిటి అంటున్న రాము గొంతులో కూడా దుఃఖపు చీర కదలాడింది. రాము, ఏం చెప్పేది బాబు? రవి నీతో కలిసి తిరిగితే మా బ్రతుకులు బజారు పాలు చేస్తున్నాడట ధర్మయ్య అంటూ పొంగిన దుఃఖాన్ని ప్రయత్నం మీద ఆపుకుందామే. అమ్మా, ఇంత మాత్రానికే నువ్వేడవడం ఎందుకమ్మా? రవి నేను ఎక్కడ ఉన్నా నీ బిడ్డలమేమమ్మా, నేనే రవికి దూరంగా ఉంటానమ్మా అంటూ రాము వేగంగా అక్కడి నుంచి కదిలి బయటికి వెళ్ళాడు. రవి దిగాలు పడి తల్లిని సమీపించి ఆమె పక్కనే కూర్చున్నాడు. అమ్మా, రాము ఎప్పుడో చెప్పాడు మనుషులు మనలను దూరం చేస్తారని, అది నిజమైందిప్పుడు అంటున్న అతని కళ్ళ నుండి జారిన కన్నీరు చెక్కిలను తడివేసింది. రవి లేచి వెళ్లి వీధిలో ఒక చెట్టు కింద కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఆలోచించసాగాడు. అలా ఎంతసేపు కూర్చున్నాడో తెలియదు. అప్పుడే బస్తి నుంచి తిరిగి వస్తున్న తండ్రిని చూసి నాన్న అంటూ ఎదురు వెళ్ళాడు. నాన్న, రాము వెళ్ళిపోయాడు నాన్న, నాకు దూరంగా ఉంటానని చెప్పి వెళ్ళిపోయాడు అంటూ వెక్కిళ్ళు పెట్టాడు రవి. రవి, చూడు బాబు, రామయ్య దేవుడు లాంటి వాడు, అలాంటి వాని కొడుకు కూడా పరుల మేలు కోరేవాడే బాబు. రాముని దేవుడే కాపాడతాడు. రా బాబు, ఇంటికి పోదాము అని రవిని ఇంటికి తీసుకువచ్చారు కరణం గారు. ఆ పూట అన్నం ముందు కూర్చున్న రవికి అన్నం తినబుద్ధి పుట్టలేదు. నాన్న, రాము అంటూ ఎత్తిన ముద్ద దించేశాడు రవి. తల్లి తండ్రి ఆ పసి హృదయాలకు తగిలిన ఘాతం ఎలాంటిదో ఊహించుకుని ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. రామయ్య ఇంట్లో రాము స్థితి కూడా అలాగే ఉంది. అమ్మా, ప్రతిరోజు రవి నేను కలిసి తినేవాళ్ళం అంటూ మరో ముద్ద తినలేక లేచి వెళ్ళిపోయాడు రాము. రాము బాధగా కొడుకును సమీపించాడు రామయ్య. చూడు బాబు, మన పెద్దల నుంచి మనకు ఇదే బ్రతుకు బాబు. ఈ రోజున మనము చదువుకుని బాగా బ్రతుకుటకు నోచుకోలేదు అంటూ పెదవులు బిగించి లోలోపల కుమిలిపోయాడు. తండ్రి కూడా తన మూలంగా అన్నం తినలేదని గ్రహించిన రాము అన్నం తెచ్చి తండ్రి ముందర పెట్టి నాన్న అన్నం తిను అంటూ దీనంగా చూశాడు. తింటాను బాబు, తింటాను, మరి నువ్వు కూడా తిను అంటూ ముద్ద కలిపి రాము నోటికి అందించాడు రామయ్య. ఆ ఇద్దరిని ఆ స్థితిలో చూసి కళ్ళు ఒత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది రాము తల్లి. ఏమండి, మన బ్రతుకులెప్పుడు ఇలాగే రెక్కల ముక్కలు చేసుకుంటేనే కానీ వెళ్ళమారవు. రాముకు కూడా ఈ గతి పట్టింది దేనికి? వాడు చదువుకుని ఉద్యోగం చేసుకుని బ్రతికేటట్లు చెయ్యండి అంటున్న భార్య కోరికను కాదనలేకపోయాడు రామయ్య. రాము బాగా బ్రతకాలని తనకు ఉంది, కానీ జరిగేదిలా? సరే చూస్తాను,
రామ్ చదువుకయ్యే పైకాన్ని ధర్మయ్య దగ్గరే అప్ప తీసుకుంటాను అంటూ లేచి ధర్మయ్య ఇంటికి బయలుదేరాడు. ధర్మారావు ఇంటి దగ్గర అప్పటికే గ్రామంలోని రైతులంతా కూర్చుని ఉన్నారు. వాళ్ళు కూడా వ్యవసాయానికి గాను రుణం కోసం వచ్చిన వాళ్లే. రామయ్య కూడా వాళ్ళని సమీపించి ఓ చోట కూర్చున్నాడు. వెంకటాద్రి వచ్చి వాళ్లంతా వచ్చిన కారణం కనుక్కున్నాడు. లోపలికి వెళ్లి ధర్మయ్యతో చెప్పాడు. సరే, ఎవరికెంత కావాలో ఇచ్చి పంపించు అన్నాడు ధర్మయ్య. వెంకటాద్రి పేరు పేరున పిలిచి వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చి నోట్ల మీద వేలిముద్రలు వేయించుకున్నాడు. అందరి వంతు అయిపోయింది. రామయ్య ఒక్కడు మిగిలిపోయాడు. ఏం రామయ్య, రా డబ్బు తీసుకో అన్నాడు వెంకటాద్రి. ఈ ఏడు అదనంగా పైకం కావలసి వచ్చింది బాబు, అయ్యగారిని అడుగుదామని. అదా సంగతి, ఎంత కావాలేం, ఎందుకు? వెంకటాద్రి కనుబొమ్మలు ఎగరేస్తూ ప్రశ్నించాడు. రాము చదువు కోసం పైకం కావాలి బాబు, లేకపోతే వాడు చదువు మధ్యలో ఆగిపోతుంది అన్నాడు రామయ్య. ఓ సరే, అయ్యగారిని అడిగి చూస్తాను అంటూ వెంకటాద్రి లేచి లోపలికి వెళ్ళాడు. ధర్మయ్య రాము చదువు కోసమంటే అసలు ఇస్తాడా అనుకుంటూనే వెళ్ళి ఆ ముక్క కాస్త ధర్మయ్య చెవిలో వేశాడు. ఊహూ, అలాగా, అయితే ఒక పని చెయ్యి, ధర్మయ్య గారి దగ్గర 100 రూపాయలే ఉన్నాయని, అవి కూడా ఇప్పుడు బస్తీ వెళ్లేందుకు ఖర్చులకు సరిపోతాయని చెప్పి పంపించు అన్నాడు ధర్మయ్య. వెంకటాద్రి తిరిగి బయటకు వచ్చి తన స్థానంలో కూర్చున్నాడు. రామయ్య ఆత్రంగా చూశాడు అతని వంక. చూడు రామయ్య, అయ్యగారి దగ్గర కేవలం 100 రూపాయలు మాత్రమే ఉన్నాయట, అవి కూడా బస్తీకెళ్ళినప్పుడు ఖర్చులకు కావాలట. అది సంగతి, ఇక నువ్వు వెళ్ళి రావచ్చు అంటూ మరో మాట లేకుండా తన పనిలో తలదూర్చుకున్నాడు వెంకటాద్రి. రామయ్య కాళ్ళ కింద భూమి అదిరినట్లయింది. అంటే వ్యవసాయపు మడుపు కూడా ఈసారి ఇవ్వడని అర్థమైంది. కళ్ల ముందు చీకటి తెరలు కమ్ముకుంటుంటే వెనుతిరిగి ఇంటికి చేరి అరుగు మీద జీవచముల జారిగిల పడిపోయాడు రామయ్య. ఇక ముందు ఏది దారి? అతని మెదడు తీవ్రంగా ఆలోచిస్తుంది. చాలాసేపు అలాగే కూర్చుండిపోయిన రామయ్య రామయ్య అన్న పిలుపుని విని ఉలిక్కిపడి చూశాడు. ధర్మయ్య గారు నిన్నోసారి వచ్చి మాట్లాడి వెళ్లమన్నారు అంటూ ఓ మనిషి కబురందించి పోయాడు. రామయ్యలో మళ్లీ ఆశలు చిగురించాయి. నూతనోత్సాహాలు ప్రవేశించింది. లేచి ధర్మయ్య ఇంటి వైపు నడిచాడు. రాము కూడా తండ్రి వెంట వెళ్లాడు. వీళ్లు వెళ్లేసరికి ధర్మయ్య వెంకటాద్రి వరండాలో కూర్చుని ఉన్నారు. వాళ్ల రాక చూసి ధర్మయ్య లేచి లోపలికి వెళ్లాడు. వెంకటాద్రి, అయ్యగారు కబురు చేశారట అన్నాడు రామయ్య. చూడు రామయ్య, నేను నీ మేలు కోరి ఓ మాట చెబుతాను, వింటావా? చెప్పు బాబు. నా మేలు కోరి చెప్పే మాట అయితే ఎందుకు వినను? రామయ్య, ఇప్పటికే నువ్వు అయ్యగారికి ఇవ్వవలసిన పైకం చాలా ఉన్నది. ఇంకా అప్పు చేస్తే తీర్చే మార్గమేముంది? అందుకు నేను సలహా చెప్తాను, చేస్తావా? రామయ్య తలపంకించాడు మౌనంగా. ఇటు అప్పు తీరుతుంది, అటు నువ్వు తిరిగి అప్పులు చేయకుండా హాయిగా గడుపుకోవచ్చు. ఏమంటావు అన్నాడు వెంకటాద్రి. అసలు సంగతి చెప్పు బాబు అన్నాడు రామయ్య. మరేం లేదు రామయ్య, మీ రాముని ధర్మయ్య గారి దగ్గర జీతానికి పెట్టు అన్నాడు. అతని మాట పూర్తవగానే చివ్వును లేచి నిలబడ్డాడు రామయ్య. అతని కళ్ళు అగ్నిశిఖల వలె మారాయి. ధూ అన్నాడు. చీచీ, దుర్మార్గుడా, ఇదా నువ్వు చెప్పేది? చాలు చాలు అంటూ భూమి అదిరేలా అడుగులు వేస్తూ అక్కడి నుంచి వేగంగా నిష్క్రమించాడు రామయ్య. అతని ఇంటికి చేరేసరికి చాలామంది గ్రామస్తులు అక్కడ గుమిగూడి ఉన్నారు. వాళ్ళందరికీ జరిగిన సంగతి చెప్పాడు రామయ్య. అందరూ ముఖముఖాలు చూసుకుని వెళ్ళిపోయారు. ఏమైందండి? గుమ్మములో నిలబడి అడిగింది భార్య. మన రామును జీతానికి పెట్టమన్నాడు దుర్మార్గుడు, వాడి ముఖాను ఊసి వచ్చాను. మన బ్రతుకులంటే అంత తేలికైపోయినాయి అంటున్న భర్త మాట ఆమె హృదయంలో జ్వాలలు రేపాయి. భగవంతుడా అంటూ అలాగే కింద కూలబడి చేతులలో ముఖం దాచుకుని నిశ్శబ్దంగా దుఃఖించసాగిందామే. అమ్మా, రామ్ నెమ్మదిగా తల్లిని సమీపించాడు. ఎందుకమ్మా ఏడుస్తావు? నేను చదువుతానమ్మా, మీ ఆశలు తీరుస్తానమ్మా అంటూ గబగబా లోపలికి వెళ్ళి సంచిలో తన గుడ్డలు సర్దుకుని తిరిగి వచ్చాడు. నిశ్శబ్దంగా తన పాదాలంటుకుంటున్న రామును గుండెకు అదుముకుంది తల్లి. అమ్మా, నన్ను దీవించు అన్నాడు రామ్. ఆమెకు నోటి మాట పెగలటం లేదు. మౌనంగా తల నిమిరింది. రామ్ లేచి వెళ్ళి తండ్రి పాదాలంటి కళ్ళకద్దుకున్నాడు. రాము, నీ ఇష్టం, నువ్వే సాధించుకోనాయనా అన్నాడు రామయ్య. కొన్ని రోజులుగా ఊరు వదిలి దేశం తిరిగి తన వృత్తి విద్య అయిన గారెడితో సొమ్ము సంపాదించుకుని స్వగ్రామం వస్తున్నాడు మస్తాన్. అతనికి నా అనేవారు ఎవరూ లేరు. కానీ ఊళ్ళో వారందరినీ తన వారిలాగా చూస్తాడు తను. గ్రామం పొలిమేర సమీపించిన మస్తాన్కు సంచి భుజాన వేసుకుని వస్తున్న రామ్ ఎదురైనాడు. అతని ముఖం వాలకం చూసి ఇంటిలో దెబ్బలాడి వస్తున్నట్లు అనుకున్నాడు మస్తాన్.
ఏం రాము, ఏమిటిది, ఇంట్లో దెబ్బలాడి వస్తున్నావా అంటూ రామును నిలిపి ప్రశ్నించాడు మస్తాన్. దూరంగా ఏదో కారు హారన్ వినిపించింది. పద, ఆ చెట్టు కింద నిలబడి మాట్లాడుకుందాం అంటూ రామ్ చేతిని పట్టుకుని చెట్టు కిందకి నడిపించాడు మస్తాన్. వాళ్ళిద్దరూ చెట్టు కిందకి చేరగానే కారు కూడా వారికి సమీపంగా వచ్చి ఆగిపోయింది. డ్రైవర్ సణుగుతూ కిందికి దిగి బోనెట్ ఎత్తి రిపేర్ చేయసాగాడు. ఇప్పుడు చెప్పు రాము, ఏం జరిగింది అడిగాడు మస్తాన్. మామూజీ, రాము కంఠం వణికింది. ధర్మయ్య దగ్గరకు మా నాన్న వెళ్ళి నా చదువుకు అప్పు అడిగాడు. చదివేందుకు? నా దగ్గర పాలేరుగా పెట్టమన్నారు. అందుకు మా నాన్నకు కోపం వచ్చి ఆయన ముఖం మీద ఊసి ఇంటికి వచ్చాడు. అది తెలిసి మా అమ్మ ఏడ్చింది. అందుకు నేను చదువుకోవటానికి పట్నం వెడుతున్నాను అన్నాడు. రాము, పట్నంలో చదివేందుకు ఎంత డబ్బు కావాలో తెలుసా? తెలుసు మామూజీ. మరి తెలుసు కూడా వెడుతున్నావా? అవును, పగలంతా కష్టపడి డబ్బు సంపాదిస్తాను. రాత్రి వేళల్లో కష్టపడి చదువుకుంటాను. మా అమ్మ కోరిక నిజం చేస్తాను మామూజీ అన్నాడు పట్టుదలగా రామ్. సరే సరే, బాగానే ఉంది. చూడు రాము, నాకు వెనక ముందు ఎవరూ లేరు. నేను గారెడీలు చేసి 10 రూపాయలు సంపాదిస్తాను. నిన్ను నేను చదివించుతాను, రా ఇంటికి పోదాం. మామూజీ, నేను ఇంటికి తిరిగి రాలేను. బాగా చదువుకుని అప్పుడే వస్తాను. సరే రాము, అంత పట్టుదల నీకుంటే నేను కూడా అంత పట్టుదలతో సంపాదించి నీకు పంపుతుంటాను. నీవు పగలు కష్టపడవద్దు. ఇదిగో ఇప్పటికి 400 తీసుకో. పోయి బాగా చదువుకుని మన గ్రామానికి పేరు తీసుకురా అన్నాడు మస్తాన్. మామూజీ, రామ్కు పై మాటలు పెగలలేదు. చూడు రాము, పట్నంలో చదువుకోవటానికి ఎందరో డబ్బున్న వాళ్ల పిల్లలు వస్తుంటారు. వాళ్ళ చెడు అలవాట్ల జోలికి నువ్వు వెళ్లకు. మామూజీ, ఆ డబ్బు గల వాళ్లను నా నీడ కూడా తాకనివ్వను. వాళ్ళంటే నాకు అసహ్యం. చెడు అలవాట్లకు పోను. నీ పాదాల మీద ఒట్టు మామూజీ రామ్ అన్నాడు మస్తాన్ పాదాలంటుతూ. లే రామ్, చాలు, నాకు నమ్మకం ఉంది అంటూ రామును గుండెలకు హత్తుకున్నాడు మస్తాన్. వెళ్ళిరా రామ్, సుఖంగా వెళ్ళిరా రామును సాగనంపాడు. ఇదంతా కారు వెనుక సీటులో కూర్చొని చూస్తున్న ధర్మయ్య గారి చిన్న కూతురు సుశీలకు విషయమంతా అర్థమయ్యింది. రామ్ మాటలు ఆమె హృదయంలో బాధగా ప్రతిధ్వనించుతున్నాయి. మా నాన్న ఇంతటి దుర్మార్గుడా అని లోపల మదనపడింది. కారు బాగుపడింది, అది ధర్మయ్య ఇంటివైపు దూసుకుపోయింది. సుశీల ఇంటికి చేరుకునేసరికి వసారాలో కూర్చున్న ధర్మయ్య ఇద్దరు మనుషులను పిలిచి రామయ్య బాకీని ఎలాగైనా వసూలు చేసుకుని రమ్మని ఆజ్ఞాపించడం వినిపించింది. అది విని ఏం చేయాలో తోచలేదామెకు. కానీ రామ్ తల్లిదండ్రులను కాపాడాలన్నదే ఆమె కర్తవ్యం అనిపించి స్ఫురించింది. పని మనిషిని లచ్చిని పిలిచింది. చూడు లచ్చి, మన గ్రామంలో గారడీ చేసే మస్తాను ఉన్నాడు కదూ, నువ్వెళ్ళి వెంటనే అతన్ని పిలుచుకురా. నువ్వే పిలిచినట్లుగా పిలిచి అతన్ని మన గొడ్ల సావిడి దగ్గరకు తీసుకురా. అలాగేనమ్మా అంటూ వెళ్ళింది. అలా వెళ్ళిన అరగంటకు మస్తాన్ వెంట పెట్టుకుని ధర్మయ్య గారి గొడ్ల సావిడి దగ్గరకు తీసుకువచ్చింది. ఏం లచ్చి, ఎక్కడ కనిపించింది ఆ పాము అంటూ సావిడి నలుమూలలా చూస్తున్న మస్తాను అప్పుడే వస్తున్న సుశీలను చూసి కళ్ళు పెద్దవి చేశాడు. మస్తాన్ బాబా, నేను గుర్తున్నానా ధర్మయ్య గారి చిన్నమ్మాయిని అన్నదామె నవ్వుతూ. నువ్వా సుశీలమ్మ, చిన్నప్పుడెప్పుడో చూశాను తల్లి అన్నాడు మస్తాను. మస్తాను, నేనే నిన్ను పిలిపించాను. రామ్ తండ్రి దగ్గర బాకీ వసూలు చేయమని మనుషులు పంపించాడు నాన్న. వాళ్ళ నా ఆపద నుంచి కాపాడడం నీ చేతిలో ఉంది. నేనేం చేయగలను తల్లి? అది కాదు బాబా, నేను కొంత డబ్బు ఇస్తాను. తీసుకుపోయి ఆ మనుషులకివ్వు. చాలకపోతే రేపు పూర్తిగా బాకీ చెల్లి వేస్తామని చెప్పు అంటూ కొంత పైకం మస్తాను చేతిలో పెట్టింది సుశీల. నీదంత దొడ్డ మనసు తల్లి అంటూ ఆ డబ్బును అందుకున్నాడు మస్తాన్. వెళ్ళొస్తా తల్లి అంటూ గబగబా కదిలి రామయ్య ఇంటివైపు నడిచాడు మస్తాను. ఓ, ముందు అయ్యగారి బాకీ సుప్తాగా కట్టు అంటూ ఇద్దరు గూండాలు రామయ్యను దౌర్జన్యంగా ఇంటి బయటకు లాగి అల్లరి పెడుతుండటంలో మస్తాను అక్కడికి పరుగున వచ్చి చేరుకున్నాడు. ఒరే ఒరే, ఆగండర్రా, ఏమిటా దౌర్జన్యం అంటూ మస్తాను అడ్డుకున్నాడు. ముందు బాకీ సంగతి తేల్చమనవయ్యా అన్నాడొకడు. అలాగే తేల్చవచ్చు. అసలు రామయ్య ఎంత బాకీ ఉన్నాడో తేల్చుకోవాలి కనుక వెళ్ళి మీ అయ్యగారిని అడిగి నోటు పట్టుకురండి, డబ్బు నేను ఇప్పించుతాను అన్నాడు మస్తాను. అట్టరాండి దారికి అంటూ ఆ ఇద్దరు మనుషులు వెళ్ళిపోయారు. కిన్నుడైన రామయ్య మస్తాను వంక అయోమయంగా చూశాడు. ధైర్యంగా ఉండు రామయ్య, ఏ దేవత నిన్ను కాపాడకపోదు అన్న మస్తాను మాటలు కొత్త ధైర్యాన్ని కలిగించాయి అతనికి.
మరో గంటకు వెంకటాద్రి నోటు పుచ్చుకుని ఆ ఇద్దరు అంగరక్షకులు తోడురాగా రామయ్యంటికి వచ్చాడు. నోటు చూసి మొత్తం 1200 రూపాయల బాకీని మస్తాను కట్టి నోటు రద్దు చేయించాడు. సుశీల అతనికి మొత్తం 2000 రూపాయలు ఇవ్వటం వలన బాకీని కొంత ఆపు చేయవలసిన అవసరం లేకపోయింది. మస్తాన్ భయ్యా, దేవుడిలా వచ్చి ఆదుకున్నావు. రాము చదువుకు, మా ఆపదలకు అడ్డుపడటానికి వచ్చిన నువ్వు మా పాలిట నిజంగా దేవుడివే భయ్యా అంటున్న రామయ్య భార్యను ఓదార్చుతూ అన్నాడు మస్తాను. చూడు చెల్లమ్మ, మీరనుకుంటున్నట్లు నేను దేవుణ్ణి కాను, దేవతను కాను. మనలందరినీ చల్లగా చూసిన దేవతే వేరే ఉంది. నేను మామూలు మనిషిని, నిమిత్త మాత్రమేనమ్మా. అతని మాటల భావాన్ని అర్థం చేసుకునేటంతా స్థిమితంగా లేరా దంపతులు. మస్తాన్ లేకుంటే తమ బ్రతుకులు బజారు పాలయ్యవనే అనుకున్నారు. రామయ్య ఇంటికి వెళ్లిన వాళ్ళు ఏం చేసుకువస్తారోనన్న సమస్యతో దీర్ఘాలోచనలో ఉన్న ధర్మయ్య గాజుల శబ్దం వినిపించి తల తిప్పి చూశాడు. గుమ్మంలో చిన్న కూతురు సుశీల కనిపించేసరికి ఆయన ముఖంలో సంతోషం కనిపించింది. ఏమ్మా సుశీల, ఎంతసేపు అయింది వచ్చి? ఆప్యాయతగా అడిగాడు. నేను వచ్చి 4 గంటలు దాటింది నానా. మీరేదో రహస్యాలోచనలో ఉన్నారప్పుడు అన్నది సుశీల. రహస్యాలోచన ఏం లేదమ్మా, ఆ రామయ్య మనకు డబ్బు బాకీ పడ్డాడు. అది వసూలు చేయమని మనుషుల్ని పంపాను. వాడా బాకీయే జమ కడతాడో లేక కొడుకును మన దగ్గర జీతానికి పెడతాడో తేలిపోవాలి నాన్నా. ఎల్లకాలం అన అధికారాలు ఆకృత్యాలు సాగవు నాన్నా. జనం తిరగబడితే చాలా ప్రమాదం. చలిచీమల చేతిలో చిక్కిన సర్పం ఏమవుతుందో నీకు తెలుసు కదూ అంటున్న సుశీల కళ్ళల్లోకి తీక్షణంగా చూశాడు ధర్మయ్య. నీకీ ఊరు విషయాలు తెలియవమ్మా, లోపలికి వెళ్ళు అన్నాడు. అయినా నాకెందుకులే ఆ విషయాలు అంటూ సుశీల అవతలకు వెళ్లబోతుంతలో వెంకటాద్రి అక్కడ అవతరించాడు. ఏమైంది, కొడుకును కొలువులో పెడతానన్నాడా? గంభీరంగా ప్రశ్నించాడు ధర్మయ్య. లేదు బాబు, రేపో మాపో ఊళ్ళో జనం మన కొలువులో పడతారు. రామయ్య బాకీ తీరిపోయింది, ఇదిగో డబ్బు అంటూ వెంకటాద్రి డబ్బును ధర్మయ్య ముందు ఉంచాడు. అది వింటూనే ధర్మయ్య ముఖంలో ఉగ్రోషం పేరుకుంది. ఇంత డబ్బు రామయ్య ఒక్కసారి ఇచ్చాడా అంటూ ఆశ్చర్యంగా రెట్టించాడు. కాదు బాబు, ఈ డబ్బు రామయ్య పేరన మస్తాన్ జమ కట్టాడు. రాముకు చదువు కూడా ఆ మస్తానే చెప్పించుతున్నాడట. కొంతకాలానికి ఊళ్ళో జనాన్ని కూడా మన మాట వినకుండా చేస్తాడా మస్తాను? అప్పుడిక మన పని. చి నోర్ముయ్ గర్జించాడు ధర్మయ్య. వాడు ఉంటే కదా అంత పని జరిగేది అంటూ పళ్ళు కురికాడు. వాడెక్కడికి పోతాడు బాబు, గుక్కిళ్ళు మింగాడు వెంకటాద్రి. వాడు ఎక్కడికి పోడు, మనమే పైకి పంపిస్తాం వాళ్ళు బాబు ఉన్న చోటికి. తెలిసిందా? తెలిసింది బాబు అతి వినయంగా అన్నాడు వెంకటాద్రి. ఆ తర్వాత జరగవలసిన కార్యక్రమం గురించి ఇద్దరు కొంచెంసేపు సంభాషించుకున్నాక వెంకటాద్రి, అలాగే బాబు, అన్ని విషయాలు నేను చేస్తాగా, మీరు చూస్తుండండి అంటూ అక్కడి నుండి నిష్క్రమించాడు. తన ముందు నిలబడిన మనుషుల కళ్ళల్లోకి తీక్షణంగా చూశాడు ధర్మయ్య. ఎనుబోతుల్లా, ఎంతటి పాపానికైనా వాళ్ళు వెనిదేయనన్నట్లున్నారు నలుగురు. ఇదిగో 5000, పని పూర్తి చేశాక మరో 5000 ముడతాయి. మా వెంకటాద్రి చెప్పాడుగా ఏం చెయ్యాలో. జాగ్రత్త, గుట్టు చప్పుడు కాకుండా పని ముగించండి. అంతవరకు ఈ పొలంలో ఉన్న కోష్టంలో ఉండండి అంటూ డబ్బును బల్ల మీద పడేశాడు ధర్మయ్య. చిత్తం దొరా అంటూ ఆ డబ్బు తీసుకుని హుషారుగా వెళ్ళిపోయారు దుష్ట చతుష్టయం. సుశీలను పట్నంలో దింపి రావటానికి దర్భ ప్రయాణ సన్నాహంలో ఉన్నాడు. ఈ లోపల సుశీల లచ్చి ద్వారా మస్తానుకు కబురు చేసి పిలిపించింది. మస్తాను బాబా, నా మాట వింటావు కదూ అడిగిందామే. చెప్పు తల్లి. ఆ రోజు రామయ్య బాకీ జమకట్టగా మిగిలిన పైకం మళ్ళీ తెచ్చి ఇచ్చావు. నేను ఆ మొత్తం డబ్బును వాళ్లకు సహాయం చెయ్యాలనే ఇచ్చాను. అందుకని ఈ డబ్బును తీసుకుని రాము చదువుకు ఖర్చు పెట్టు అమ్మా. ఆశ్చర్య సంతోషాలతో మస్తానుకు మాట పెదలలేదు. అవును బాబా, కాదనుకు, నేను పట్నంలో రామును కలుసుకుంటాను. కానీ తల్లి అనుమానంగా అన్నాడు మస్తాను. నాకు తెలుసు బాబా, రాము ధనికులంటే అసహించుకుంటాడు. నేను ధర్మయ్య కూతురునని తెలిస్తే దగ్గరకు చేరనివ్వడు, అంతేనా? నవ్వుతూ అడిగింది సుశీల. మస్తాన్ మౌనంగా తలూపాడు. సరేలే, నేనెలాగో కలుసుకుంటాను. రామ్ తెలుసుకునేటంత వరకు నా విషయం రహస్యంగానే ఉంచు, సరేనా? సరేనమ్మా, అలాగే. నువ్వు నిజంగా దేవతవేనమ్మా, పేదల పాలిటి పెన్నిదివమ్మా. సుశీల చిరునవ్వుతో, వస్తా బాబా, నాన్న ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు, వెళ్ళొస్తా అంటూ అక్కడి నుంచి ఇంటికి నడిచింది. ఆ ఇంట్లో అమ్మాయి తప్పు పుట్టిందనుకున్నా,
మస్తాన్ చేతిలోని పైకాన్ని జేబులో ఉంచుకుని వీధిలోకి నడిచాడు. రామ్ కాలేజీలో చేరాడు. అతనికి హాస్టల్లో ఖాళీ దొరకనందున ఓ పండ్లమ్ముకునే ముసలవాణిని ఆశ్రయించి తన స్థితిగతులు చెప్పుకున్నాడు. చూడు బాబు, నాకు తల్లి లేని పిల్ల ఒక్కటే ఉంది. నీకిష్టమైతే నువ్వు కూడా వచ్చి మాతో పాటు ఉండిపో. అంతకంటే నా తాత, అంటూ రామ్ ఆ వృద్ధునితో అతని ఇంటికి వెళ్ళాడు. అమ్మడు, ఎవరొచ్చారో చూడు, తలుపు తడుతూ పిలిచాడు వృద్ధుడు. ఎవరు నాన్న, అంటూ ఓ 16 ఏళ్ల పడుచు తలుపు తీసింది. అన్నయ్య, ఓ దేవుడు పంపిన అన్నయ్య వన్న మాట, రండి రండి లోపలికి రండి, అంటూ లోనికి దారి తీసిందామే. ఆ క్షణం నుంచి రామ్ ఆ ఇంట్లో ఒకటిగా కలిసిపోయాడు. చూడు చెల్లెమ్మ, నిన్నెప్పుడు చెల్లెమ్మ అనే పిలుస్తాను, సరేనా, అన్నాడామెను ఉద్దేశించి రామ్. అంతకన్నా మంచి పేరు నాకెందుకన్నయ్యా, అంటూ కళ్ళల్లో ఊరిన ఆనంద బాష్పాలు అద్దుకుంది చెల్లెమ్మ. ఆ రోజు వృద్ధుడు పండ్లు అమ్ముకుని ఇంటికి వచ్చేసరికి ఇంటి అరుగు మీద మాసిన గుడ్డలతో కూర్చుని ఉన్న ఓ అందమైన అమ్మాయిని చూసి ఆశ్చర్యపోతూ, ఏ ఊరమ్మనీది అని అడిగాడు. ఈ ఊరే తాత, కొంచెం తలనొప్పిగా ఉండి ఇక్కడ కూర్చున్నాను, అన్నదామే. అయ్యో పాపం, అలాయితే ఇంట్లోకి రమ్మా, తలనొప్పి తగ్గాక వెడుదువు గాని, అన్నాడు వృద్ధుడు. ఆ అమ్మాయి కాదనకుండా మౌనంగా అతనితో పాటు ఇంట్లోకి నడిచింది. అప్పుడే ఇంట్లో నుంచి వస్తున్న చెల్లెమ్మను చూసి ఆలోచనలో పడిందామే. మా నాన్న ఇవాళ మరో చుట్టాన్ని పట్టుకొచ్చినట్లున్నాడే, నవ్వుతూ అన్నదామే. అది విని రామ్ చదువుకుంటున్న వాడల్లా లేచి వచ్చాడు. చూసావా అన్నయ్య, మన ఇంటికి మరో చుట్టం, అంటున్న చెల్లెమ్మ మాటలకు మధ్యలోనే అడ్డుపడిందామే. కాదమ్మా, నేను చుట్టాన్ని కాదు, ఈ దారిని పోతూ కొంచెం తలనొప్పిగా ఉంటే వీధి అరుగు మీద కూర్చున్నాను. మీ నాన్న లోపలికి రమ్మంటే ఇలా వచ్చాను, ఇప్పుడు తలనొప్పి తగ్గిపోయింది, వెళ్ళొస్తా, అంటూ వెనుతిరిగింది. అయ్యయ్యో, ఇలా వచ్చి అలా వెళ్ళటం ఏం బాగోలేదు, చుట్టంగా నేను అనుకుంటే నువ్వు మాకు చుట్టాన్ని వైనా అన్నమాటే, అంటూ చెల్లెమ్మ వేగంగా వెళ్ళి ఆమె చేతనందుకుంది. నీ పేరు? అడిగింది చెల్లెమ్మ. సుశీల, అన్నదామే. సుశీల, భోజనం వేళకు అనుకోకుండా మా నాన్న నిన్ను పిలుచుకొచ్చాడు, అందువలన నువ్వు మా అతిథివి, ఈ పూట భోజనం చేసి వెళ్లాల్సిందే, అన్నది చెల్లెమ్మ. నిజమే, అతిథిగా వచ్చావు, మా చెల్లెమ్మ చేతి భోజనం చేసి వెళ్ళు, నీకు మేలు కలుగుతుంది, అన్నాడు రాము చిరుదరహాసంతో. అవును తల్లి, ఈవేళ ఎటువంటిదో, ఎక్కడెక్కడ భోజనం దొరుకుతుందో చెప్పలేమమ్మా, భోజనం చేసి వెళ్ళు, అన్నాడు వృద్ధుడు. ఆ విధంగా సుశీల ఆ పూట అక్కడే ఉండిపోవలసి వచ్చింది. ఇక్కడ నేను క్షేమంగా ఉన్నాను, బాగా చదువుతున్నాను, మీరు పంపిన మనీ ఆర్డర్ అందినది, ఇక్కడ నాకు అనుకోకుండా అమ్మలాంటి ఓ చెల్లెమ్మ దొరికింది, మస్తాను చదివి వినిపించాడ ఉత్తరాన్ని. రామయ్య దంపతులకు ఆ ఉత్తరం ఎనలేని సంతోషాన్ని కలిగించింది. రామును ఏ దేవతో కాపాడుతుంది, అన్నాడు మస్తాను. ఆ దేవత ఎవరో కాదని సుశీల అని మస్తాను భావించాడు. మస్తాను భయ్యా, నువ్వే ఆ దేవుడివి, మా పాలిట, అన్నది రాము తల్లి. కాదమ్మా, మీ పాలిట దేవత వేరే ఉన్నది, ఆ దేవత మీ కంట పడేదాకా నన్ను మీరలా అనుకుంటారంతే, ఆ తర్వాత నేను మీరు కూడా ఆ దేవతకే మొరుకుతాం, ఆ రోజు రాకపోదులే రామయ్య, లే పొలం వెళ్దాం, అంటూ మస్తాను రామయ్యతో పొలం వైపు వెళ్ళాడు. రామయ్య మస్తాను పొలం చేరుకునేసరికి అక్కడ ధర్మయ్య మనుషులు రామయ్య పొలానికి నీరు కట్టేసి ధర్మయ్య చేలకు నీటిని వదలటం కనిపించింది. వెంటనే మస్తాను గబగబా వెళ్ళి అడ్డుకట్లు తీసి పారేసి రామయ్య చేనుకు నీరు వదిలాడు. ధర్మయ్య మనుషులు అది చూసి పరుగున వచ్చారు. ముందు అయ్యగారి చేలను నీరు పెట్టాలని వాళ్ళు, ముందు రామయ్య పొలానికి నీరు కావాలని మస్తాను పోట్లాడుకోసాగారు. ఒరే, ఒకప్పుడు రామయ్య మీ అయ్యగారి మాటకు తల ఒగ్గి నీరు వదిలాడు. నిజమే, కానీ ఇప్పుడు ఆయన ఎవరి మాటకు తల ఒగ్గవలసిన పని లేదు, ఇప్పుడు రామయ్య కూడా ఆయన గారే, మీ దిక్కున్న చోట చెప్పుకోండి, పోండి, అంటూ మస్తాన్ గద్దించాడు. ధర్మయ్య మనుషులు అక్కడి నుంచి పరుగున వెళ్ళి ధర్మయ్యకు ఆ సంగతి తెలియచేశారు. ఎప్పుడో ఒకప్పుడు వాడిలా అంటాడని నేను అనుకుంటూనే ఉన్నాను, అన్నాడు వెంకటాద్రి. ఎంత పొగరు, ఆశ్చర్యపోయాడు ధర్మయ్య. అయ్యా, ఇక ఉపేక్షించి లాభం లేదు, మనం మేపుతున్న ఆ రౌడీలను తీసుకెళ్లి ఆ మస్తాన్ గారిని అక్కడే పాతి పెట్టించి రమ్మంటారా, అన్నాడు వెంకటాద్రి. నీ బొంద, ఆ పని అక్కడ జరిగితే సాక్ష్యం బాగా ఉంటుందనా, కసురుకున్నాడు ధర్మయ్య. ఆహాహా, తడుముకున్నాడు వెంకటాద్రి. వాణ్ణి అక్కడ పాతి పెట్టేస్తే జనం మనల్ని మన ఇళ్లల్లోనే పాతి పెట్టేస్తారు తెలుసా, చేసేదేదో రెండో కంటి వాడికి తెలియకుండా చేయటం మంచిది, అన్నాడు ధర్మయ్య. అలాగే బాబు, అలాగే. ఆ మస్తాన్ గాడు
పొడుగూరు వెళ్లేటప్పుడు దారి కాయించి మరీ సఫా చేయిస్తారు. ఓ, ఉరిమాడు ధర్మయ్య. రాము కాలేజీకి వెళ్ళినాడు. ఆ రోజు అందరూ సముద్ర తీరమునకు విహారయాత్ర పోవాలి అనుకున్నారు. కానీ రాము మాత్రం నేను రాలేను అని చెప్పి ఇంటికి వచ్చాడు. సుశీల కూడా తను రాలేనని స్నేహితురాలకు చెప్పి ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని రాము ఇంటికి వచ్చింది. నూతిగట్టును కూర్చుని తన గుడ్డలు ఉతుక్కుంటున్న రాము వెనుదిరిగి చూశాడు. అది చూసి సుశీల బాధపడి గబగబా వచ్చి అతని చేతిలో గుడ్డలు తానందుకుంది. అయ్యయ్యో, ఇదేమిటి? కలవరపడుతూ అన్నాడు రాము. ఇది ఆడవాళ్ళ పని అంటూ సుశీల ఆ బట్టలు ఉతకనారంభించింది. ఆ ఆడవాళ్ళు అతిథులుగా వచ్చినప్పుడు వాళ్ళ చేత పనులు చేయించుకోవటం మాకు అలవాట్లేదు అంటూ ఆమెను వారించబోయిన రాము చెయ్యి సుశీల చేతికి తగిలింది. క్షణకాలం ఇద్దరి శరీరాలలోనూ విద్యుత్ ప్రవహించినట్లయింది. మరుక్షణం సుశీల సిగ్గుతో తలవంచుకుంది. సుశీల అంటూ ఏదో చెప్పబోయిన రామును కళ్ళతోనే వారించింది సుశీల. ఇక్కడ కాదు, రేపు బీచ్కి వెడదాం అంటూ బట్టలు ఆరవేసేందుకెళ్ళిందామె. అది వినగానే రాము హృదయం సంతోషంతో పొంగింది. ఆ రాత్రి రాము ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తూ కూర్చున్నాడు. సుశీల కూడా ఎప్పుడు తెల్లవారుతుందా అని కలత నిద్రపోయింది. కలలో రాముతో సముద్ర తీరానికి పోయినట్లు అనిపించింది. గబాలను లేచి ఇంకా 2 గంటలు పొద్దు ఉన్నదని మళ్ళీ పడక మీద వాలింది. అమ్మయ్యా, ఎట్లాగో తెల్లవారినది అనుకుని సుశీల బట్టలు మార్చుకుని, అక్క నేను ఈరోజు సముద్ర తీరం వెళుతున్నాను అని చెప్పి తాను మారువేషానికి వీలైన బట్టలు సంచిలో పెట్టుకుని సుశీల స్నేహితురాలింటికి పోయి బట్టలు మార్చుకుంది. ఎందుకే అప్పుడప్పుడు ఈ విధంగా పేదపిల్ల కట్టినట్లు బట్టలు కొడుతున్నావు అంది స్నేహితురాలు. అదంతా పెద్ద కథలే, తర్వాత చెప్తాను అంటూ సుశీల వేగంగా బయటికి నడిచింది. రామ్ ఎదురుచూస్తున్నాడు. సుశీల వస్తుంది. ఎదురుగా పోయి ఇద్దరు సముద్ర తీరానికి చేరుకోవటానికి రోడ్డు మీద పోతున్నారు. ఇంతలో సుశీల బావ కారు వస్తుంది. డ్రైవర్ సుశీలను చూసి కారు ఆపాడు. అమ్మా అన్నాడు. ఆమె సైగ చేసింది ఎరగనట్లుండమని. బాబు, మీరు ఎక్కడికి పోవాలి? డ్రైవర్ అడిగాడు. ఎక్కడికి పోతే నీకెందుకు? నీ దారి నువ్వు పో అన్నది సుశీల. అది కాదమ్మా, నేను ఈ దారినే పోతున్నాను. కారు ఖాళీగా పోతుంది, అందువలన ఎక్కడిని తీసుకుపోతాను అన్నాడు డ్రైవర్. రాము వంక సుశీల చూసింది. చూడు బాబు, మా దగ్గర డబ్బులు లేవు అన్నాడు రామ్. నాకు డబ్బులు అక్కర్లేదు బాబు, ఎక్కండి అన్నాడు డ్రైవర్. రాము, ఎక్కు తొందరగా పోతాము అన్నది ఆమె. ఇద్దరు ఎక్కి కొంత దూరం పోయిన తర్వాత డ్రైవర్ గారు, ఇక్కడే ఆపండి, మేము దిగుతాం అన్నారు. కారు ఆగింది, ఇద్దరు దిగారు. చూడు రాము, సాయంకాలం కూడా 5 గంటలకు ఏ మహానుభావుడైనా వస్తే నడవకుండా సరిపోతుంది అని సుశీల డ్రైవర్ వంక చూసి కళ్ళతో సైగ చేసింది. సరేననుకుని డ్రైవర్ వెళ్ళిపోయాడు. రాము సుశీల ఇద్దరు ఆడుకుంటూ పాడుకుంటూ కొబ్బరి చెట్ల నీడకు పోయి సుశీల తీసుకొచ్చిన పలహారములను తిని చెట్ల నీడను కూర్చున్నారు. సముద్రం నుంచి బెస్తవారు ఒడ్డుకు వస్తున్నారు. ఆడవారు పిల్లలు బట్టలు తీసుకుని ఒడ్డున నిల్చుని చూస్తున్నారు. పడవలు ఒడ్డుకు చేరుకున్నాయి. చేపలు తీసి ఒడ్డున వేయించుతున్నారు. ఆడవారు పిల్లలు నవ్వుకుంటూ బట్టలు వేసుకుంటున్నారు. చూడు రాము, వాళ్ళెంత ఆనందంగా ఉన్నారు అంది సుశీల. అవును, ఇప్పుడు వాళ్ళు ఆనందంగానే ఉన్నారు. కానీ పెను తుఫాను సమయంలో ఈ నిర్భాగ్యుల జీవితాలు ఏమవుతాయో ఎలా ఉంటాయో ఆ పరమాత్ముడి కెరుక. ఇంటికి క్షేమంగా వెళ్ళి పెళ్ళం బిడ్డలను చూసుకోగలమో లేదో అని వాళ్ళు, తిరిగి భర్తను సోదరులను చూస్తామో లేదో అని వీళ్ళు గుండెలు గుప్పెటలో పెట్టుకుని క్షణమొక యుగంగా గడుపుతుంటారు. ఈ నిరుపేదల జీవితాలలో ఇలాంటి ఆనందం క్షణికమే సుశీల, భారంగా అన్నాడు రాము. అవును పాపం, నిజమే, ఒప్పుకుందామే. రాముకు తన గ్రామం, తన వారి బాధలు గుర్తుకు వచ్చి మనసు కలతబారింది. వెళదాం పద సుశీల అన్నాడు. వెళదాంలే రాము, చూడు ఎంత చల్లని గాలి వస్తుందో. సుశీల తన మానసిక అవస్థను గుర్తించలేక అన్నది. సుశీల, పరీక్షలు దగ్గర పడుతున్నాయి, నేను చదువుకోవాలి, పద వెళదాం అన్నాడు రాము. తప్పనిసరి అయ్యి లేచింది సుశీల. ఇంకా 5 కాలేదు, కారు వచ్చేటకు 1 గంట టైం ఉన్నది అనుకుంది సుశీల. ఇద్దరు అలా అలా తిరుగుతూ రోడ్డు మీదకు వచ్చారు. కారు వస్తుంది రాము అన్నది సుశీల. అవును సుశీల, ఆ కారు ఎవరిదో, ఎవరు వచ్చుచున్నారో అన్నాడు రామ్. దగ్గరకు వచ్చేసరికి సుశీల సంతోషంగా అన్నది, రాము పొద్దున మనం వచ్చిన కారే, అప్పుడు ఎవరూ లేకుంటే ఎక్కించుకున్నారు, ఇప్పుడు మాత్రం ఎవరూ లేకుండా ఉండకూడదా? సుశీల అనేసరికి కారు దగ్గరికి వచ్చి ఆగింది.
బాబు మీరు ఇంకా వెళ్ళలేదా అడిగారు డ్రైవర్. లేదండి. సరే ఎక్కండి, మీరు ఎక్కడికి పోవాలి చెప్పింది సుశీల. సరేనమ్మా, నేను కూడా అటే పోవాలి, ఎక్కండి అన్నాడు డ్రైవర్. వాళ్ళిద్దరూ ఎక్కాక కారు కదిలింది. చూడు బాబు, ఇక్కడైనా మీరు దిగేది. అవును, కారు ఆపాడు. ఇద్దరు దిగి రాము ఇంటికి వెళ్లారు. సుశీల పోయి బట్టలు మార్చుకుని ఇంటికి వెళ్ళింది. కాలేజీ సెలవులు ఇచ్చుటకు 10 రోజులు ఉన్నవి. అన్నయ్య, నువ్వు ఇంకా 10 రోజులు మాత్రమే ఉంటావు, తర్వాత మీ ఊరు పోతావు. దిగులుగా చెల్లెమ్మ అనేసరికి సుశీల కూడా వచ్చింది. అవునమ్మా, చూడ్రాము, నీ చెల్లెలకు దేవుడు లాంటి భర్తను చూసి పెళ్లి చెయ్యి అన్నది సుశీల. అందరూ నవ్వుకుంటూ ఉండగా ముసలివాడు పండ్లు అమ్ముకుని ఇంటికి వస్తుండగా లారీ ప్రమాదంలో చనిపోయాడని తెలిసిన వ్యక్తి వచ్చి చెప్పాడు. ఆ మాట వినగానే చెల్లెమ్మకు గుండె పగిలినట్లయింది. రామును సుశీలను పట్టుకుని ఏడవసాగింది ఆమె. ఆమెను ఓదార్చి అంతా వెళ్లారు. పోలీసుల దగ్గర నుంచి శవాన్ని తీసుకుని అన్నీ పూర్తి చేసేటప్పటికి రాత్రి అయింది. ఇక నాకు దిక్కు ఎవరు అని తల పగులుకొట్టుకున్నది. ఊరుకో చెల్లెమ్మ, నేను ఉన్నానుగా, నీకు ఎందుకు భయం తల్లి అని ఓదార్చాడు రాము. అమ్మా, దేవుళ్లాంటి అన్నయ్య ఉన్నంత వరకు ఎందుకు తల్లి నీకు భయం అని సుశీల ఆమెను ఓదార్చింది. అన్నయ్య రేపు ఊరికి పోతాడు, ఇక నాకు దిక్కు ఎవరు సుశీల అని బోరున ఏడ్చింది చెల్లెమ్మ. అమ్మా, నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడే ఉంటావు తల్లి, ఊరుకో అమ్మా అని రాము సముదాయించాడు. రాము, నీవు చేయవలసిన బాధ్యత నీ చెల్లెమ్మను ఒక ఇంటి దాన్ని చేయటం, ఆ బాధ్యత నీ మీద ఉన్నది సుశీల అన్నది. నా చెల్లెలు దేవత, ఆమెకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను సుశీల. రాముకు మనీ ఆర్డర్ చేయటానికి మస్తాను పక్క గ్రామంలో పోస్టాఫీసుకు పోతుండగా వెంకటాద్రి చూసి ధర్మయ్యకు చెప్పాడు. ఇది మంచి సమయం వెంకటాద్రి, వాడి దగ్గర డబ్బు కొరకు ఎవరో చంపినారన్నుటకు బాగా ఆధారం ఉన్నది, ఇంతకు మించిన సమయం ఇక రాదు అని చెప్పాడు ధర్మయ్య. వెంకటాద్రితో ఆ రౌడీలను పిలిచి సంగతులు చెప్పి పంపమని చెప్పి ధర్మయ్య మున్సబు కరణమ్మను పిలిపించాడు. చూడండి మున్సబు గారు, మన గ్రామమునకు ఒక సొసైటీ ఒక దానిని వచ్చేటట్లు చేసుకునవలయును. ఎరువులు సరుకులు వచ్చేటట్లు చేస్తే మన రైతులు లాభపడగలరు అని చెప్పాడు ధర్మయ్య. మునసబు ఆ మాటలు విట్టు ఈ రోజున ఎక్కడో పిడుగుపడగలదని మనసులో అనుకున్నాడు. కానీ ధర్మయ్య చెప్పే మాటలు నమ్మటానికి అవకాశం లేదు. నిజానికి మస్తాన్ని సఫా చేయమని పంపినాడు. ఈ నేరము తన మీదకి ఏమైనా వస్తుందేమోనని వీళ్లను పిలిపించుకుని ఏమో లేనిపోని మాటలు చెప్పుచున్నాడు. మస్తాన్ పోయేటప్పుడు కొంతమంది ఎడ్లబేరగాళ్లతో కలిసి ఆ గ్రామం చేరుకున్నాడు. అందువలన వీరి పన్నాగము విఫలమయ్యింది. రౌడీలు మాత్రం మరలా వచ్చేటప్పుడు దొరుకుతాడు అని దారిలో కాపు వేశారు. కానీ మస్తాను వెనక్కి రాకుండా బస్తీకి పోయాడు. ఈ రౌడీలు పొద్దుపోయే వరకు చూసి ఊరు చేరుకుని ధర్మయ్య దగ్గరికి పోయి, అయ్యా మస్తాన్కు చావులేదు బాబు, లేకుంటే అంతమంది తోడు దొరుకుతారా, కానీ మళ్ళీ వచ్చేటప్పుడు దారి కాసుకున్నాము కానీ రాలేదు అని చెప్పారు. పొండిరా, మీ ముఖం చూడకూడదని కోపంతో అరిచాడు ధర్మయ్య. మస్తాన్ ఆ రోజున మనీ ఆర్డర్ చేసి ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చినాడు. రాముకు డబ్బు ముట్టింది. చెల్లెమ్మ, రేపు మన ఊరు పోదాం అని రాము చెప్పాడు. అంతలో సుశీల కూడా వచ్చింది. సుశీల, రేపు మేము ఊరికి వెళుతున్నాం అని చెప్పాడు రామ్. సరే రాము, నేను కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటానులే అన్నదామే. సుశీల, మా ఊరు చాలా దూరం, ఎంత దూరమైనా పర్వాలేదు రాము అనేసరికి అతని కండ్ల నిండా నీరు మెదిలినట్లు సుశీలకు అనిపించింది. ఎందుకు రాము, నేను రాలేననా? లేదు సుశీల, నువ్వు తప్పకుండా వస్తావు. ఆ మాటలకు రాము నన్ను వదిలిపోవటకు బాధపడుతున్నాడని తెలుసుకుని మనసులోనే బాధపడసాగింది. రాము, నేను ఇంటికి పోయి వస్తాను అని ఇంటికి వెళ్ళింది. చెల్లెమ్మకు చీర రవిక తీసుకుని డ్రైవర్ను పిలిచి, చూడు, ఈ రోజున రాము మా ఊరికి పోతున్నాడు, నీవు కారుని తీసుకుని బజారును పోతూ ఉండు, మేము బయటకు వచ్చేసరికి నీవు కారు తీసుకుని అచ్చటకురా అని చెప్పి సుశీల కారు ఎక్కి రామ్ ఇంటి దగ్గరలో దిగి, నేను పోయి వాళ్ళను బయటకు తీసుకొస్తాను, నీవు అప్పుడు కారును అచ్చటకు తీసుకునిరా అని చెప్పి ఇంట్లోకి వెళ్ళింది. చెల్లెమ్మ, ఇదిగోనమ్మా అని చీరను ఇచ్చింది. అవి తీసుకుని సుశీలను పట్టుకుని ఏడవసాగింది. ఎందుకమ్మా ఏడుస్తావు, నువ్వు చాలా అదృష్టంతరాలివి, కాబట్టి నీకు దేవుని వంటి అన్నయ్య దొరికాడు అంది సుశీల. చెల్లెమ్మ నవ్వుతూ, ఈ దేవుణ్ణే నీ దేవుడిగా చేసుకుని మా వెంటనే రారాదా సుశీల అన్నది. ఆ రోజు వచ్చినప్పుడు తప్పకుండా వచ్చి ఈ దేవుడినే నా భర్తగా చేసుకుంటాను అన్నది ఆమె. ఆ మాటలకు రాము పొంగిపోయాడు. చూడు రాము, రైలుకి టైం అయ్యింది, బయలుదేరండి హెచ్చరించింది ఆమె.
బయటకు వచ్చి ఇంటికి తాళం వేసండంతలో కారు వచ్చి అచ్చట ఆగింది. బాబు, మీరు ఊరికి పోచున్నారా? అన్నాడు డ్రైవర్. అవును బాబు, అన్నాడు రామ్. నేను స్టేషన్కు పోతున్నాను, రండి కారులో పోదాం, అన్నాడు డ్రైవరు. ఎక్కండి, తొందరగా పోగలం అని సుశీల చెప్పేసరికి ముగ్గురు కారు ఎక్కారు. కారు స్టేషన్కు వచ్చేసరికి బండి రెడీగా ఉన్నది. సుశీల పోయి టిక్కెట్లు తీసుకుని వచ్చింది. రామ్, చెల్లెమ్మ ఇద్దరు బండిలోనికి పోయి కూర్చున్నారు. రామ్ సుశీల వెంక చూస్తూ బాధపడుతున్నాడు. రాము, నేను కూడా తొందరలోనే వస్తాను అనేసరికి బండి కదిలిపోసాగింది. రామ్ చెయ్యి ఊపాడు. సుశీల కారులో తిరిగి ఇంటికి వచ్చింది. రామ్, చెల్లెమ్మ ఊరు చేరుకుని ఇంటికి పోయారు. రాము వచ్చాడు అనేసరికి గ్రామంలో అందరూ చూచుటకు వచ్చారు. రామును చూసి తల్లిదండ్రులు ఎంతో ఆనందంతో పొంగిపోయారు. తల్లి, రాము ఆ అమ్మాయి. అవునమ్మా, నేను మీకు ఉత్తరంలో తల్లిలాంటి చెల్లెలు దొరికినదని వ్రాశాను చూడు, ఆ చెల్లెమ్మే అనేసరికి రా అమ్మా అని దగ్గరకు తీసుకుని, నా కూతురు లేని లోటును తీర్చావు తల్లి అని కండ్ల నిండా నీళ్లు పెట్టుకున్నది రామ్ తల్లి. రామయ్య, అమ్మా రా తల్లి అని దగ్గరకు తీసుకున్నాడు. ఆ అమ్మాయికి ఎక్కడ లేని ఆనందం కలిగింది. మస్తాన్ ఊరికి పోయి వస్తున్నాడు. దారిలో, మస్తాన్ తాత, రామ్ ఇంటికి వచ్చాడు, మన గ్రామంలో అందరూ చూచుటకు వెళ్లారు అని పిల్లలు చెప్పేసరికి మస్తాన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాము అని బయట ఉండే కేకలు పెట్టాడు మస్తాన్. రామ్ బయటికి వచ్చి, మస్తాన్ మామూజీ అని కాళ్లకు దండం పెట్టాడు. రాములే, ఎందుకు బాబు నాకు దండం పెడుతున్నావు? నీకు తల్లిలాగా ఆదరించి అన్నం పెట్టి నిన్ను చూసిన ఆ దేవతను దండం పెట్టురాము, అన్నాడు మస్తాన్. ఆ దేవత మన ఇంటికి వచ్చింది అని రామ్ అనేసరికి మస్తాన్కు మతిపోయినట్లయింది. ఎంత పనిచేశావు రామ్ అని లోనికి వెళ్ళాడు. కానీ మస్తాను అనుకున్నట్లు సుశీలమ్మ అక్కడ లేదు. అక్కడున్న చెల్లెమ్మను చూసి, రాము ఆ అమ్మాయి, అన్నాడు ఆశ్చర్యంగా. అవును మామూజీ, ఈ దేవతే నన్ను తల్లిలాగా చూసుకున్నది, నవ్వుతూ అన్నాడు రాము. అమ్మా తల్లి అని పిలిచి, చూడు తల్లి, ఎంతమంది రామ్ కొరకు ఎదురు చూస్తున్నారు, చూసేవారందరికీ నీవు అన్నం పెట్టినట్టే తల్లి, అన్నాడు మస్తా. ధర్మయ్య గుమస్తా వెంకటాద్రి మతిపోయి పరిగెత్తుకుంటూ ధర్మయ్య దగ్గరికి పడ్డాడు. వెంకటాద్రి, ఏమిటయ్యా కొంప మునిగినట్లు బాధపడుతున్నావు? అడిగాడు ధర్మయ్య. ఇక మన కొంప మునిగినట్లే బాబు, వెంకటాద్రి అన్నాడు. అసలు సంగతి ఏమిటో చెప్పి ఏడువు అని గట్టిగా అరిచాడు ధర్మయ్య. ఏముంది బాబు, రామ్ పట్నం నుంచి వచ్చాడు, ఇక మన గ్రామంలో అందరూ చూచుటకు వెళ్లారు, ఇక మన మాటలు సాగవు బాబు అని బాధపడ్డాడు. వెంకటాద్రి, ఇల్లు అలగ్గానే పండుగ అవుతుందా, ఎందుకు బాధపడతావు? రేపు రాత్రికి రామయ్య పొలంలోని కుప్పల కాపలకు మస్తాన్ రామయ్య ఇద్దరు పోతారు. నీవు రౌడీలను తీసుకుని పోయి మన కుప్పకు నిప్పు పెట్టించు. రామయ్య మస్తాను ఆ నిప్పు పెట్టినట్లు కేసు బనాయించి 16 కమ్ముల్లోకి తోయించేస్తాను. సరే బాబు అని అక్కడి నుంచి వెళ్ళాడు వెంకటాద్రి. ఆ రాత్రి వెంకటాద్రి రౌడీలను తీసుకుని పోతుండగా గ్రామంలో ఒక మనిషి చూసి రామ్తో చెప్పాడు. సరే, మన వాళ్ళను 10 మందిని రమ్మని చెప్పు, అన్నాడు రామ్. వాడు పోయి 10 మంది కుర్రవాళ్లను తీసుకుని వచ్చాడు. రాము వాళ్ళను వెంట తీసుకుని వెంకటాద్రి ముఠా వెనకాలే వెళ్ళుచున్నాడు. కానీ ముందిపోయే రౌడీలు సరాసరి ధర్మయ్య కుప్ప దగ్గరకు వెళ్లారు. అది చూసి రామ్ అందరూ దాక్కుండి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం అని తన వారిని హెచ్చరించాడు. వెంకటాద్రి అన్ని సంగతులు రౌడీలకు చెప్పి ఇంటికి మరలాడు. అది చూసి రామ్ కొంతమందిని పంపి వెంకటాద్రి నోటికి గుడ్డ అదిమి కాళ్ళు చేతులు కట్టిపడేయండి అని పురమాయించాడు. నలుగురు పోయి అదే పని చేసి వెంకటాద్రిని ఒక చెట్టుకు కట్టివేసి వచ్చారు. కొంతసేపటికి రౌడీలు ధర్మయ్య కుప్పకు నిప్పు పెట్టారు. అది చూసి రామ్ బృందం పరిగెత్తుకుంటూ పోయి ఆ రౌడీల మీద పడ్డారు. వాళ్ళను చావు దెబ్బలు కొట్టారు. కానీ రౌడీలలో ఒక్కడు కూడా దొరకకుండా ధర్మయ్య దగ్గరికి పారిపోయి మొరపెట్టుకున్నారు. ధర్మయ్య బయలుదేరి మున్సబ్ దగ్గరకు పోయి నిద్రపోతున్న మున్సబ్ను లేపి, మా కుప్ప దగ్గర నీళ్లను కాపలా పెట్టారు, రామయ్య మస్తాను రాముతో 10 మందిని తీసుకుని రమ్మని చెప్పి వాళ్ళు కుప్ప దగ్గరకు వెళ్లారు. రాము 10 మందిని తీసుకుని పోయి మా వాళ్ళను చావు కొట్టి మా కుప్పకి నిప్పు పెట్టారు అని చెప్పాడు. సరే ధర్మయ్య, పొద్దున్నే నేను స్టేషన్కి రిపోర్టు పంపుతాను, వీళ్లను నీ కళ్ళారా చూశావుగా, అన్నాడు మున్సబు. తన మనుషులను తీసుకుని ధర్మయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ వెంకటాద్రి రాలేదే అని ధర్మయ్య భయపడుతూనే ఉన్నాడు.
రామయ్య మస్తాన్ ఇద్దరు ఇంటికి చేరారు. గ్రామంలో అప్పుడే ఎంత పని చేశాడో చూడు రాము అని అనుకుంటున్నారు. ఇది రాముకు తెలిసింది. రాము 10 మందితో కలిసి వెంకటాద్రిని తీసుకుని మునసబు ఇంటికి వెళ్ళాడు. మునసబు లేచి వచ్చి, రాము ఇది ఏమి పని అన్నాడు. ఇదిగో ఈ గాడిదను అడుగు చెబుతాడు అన్నాడు రాము. అవును బాబు, నేను ధర్మయ్య చెప్పినట్లే చేశాను బాబు అని వెంకటాద్రి ఒప్పుకున్నాడు. సరే రాము, వెంకటాద్రిని వదిలిపెట్టండి అన్నాడు మునసబు. రేపు పోలీసులు వచ్చే వరకు వీడిని వదలము అని మునసబు గారి ఇంట్లోనే ఒక గదిలో పెట్టి తాళము వేసుకుని వెళ్లారంతా. ధర్మయ్య మన 10 మంది మీద ఎట్లాగైనా కేసు బనాయిస్తాడు. ధర్మయ్యకి ఇంటిలో ఉండే రౌడీలు మాత్రమే ఆధారం. వాళ్ళ వల్లనే మన మీదకు నేరం వచ్చేటట్లు చేయగలడు. మనం వాళ్ళు ఎక్కడ ఉండేది తెలుసుకుని వాళ్ళ నలుగురిని బయటికి తేవాలి అని నిశ్చయించుకున్నారు రాము బృందం. అందులో ఒకడు, నేను వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఉండేది తెలుసుకుని వస్తాను అని వెళ్ళాడు. ధర్మయ్య ఇంటిలో పనిచేసే లక్ష్మి ఇంటికి వెళ్ళి, లచ్చి అన్నాడు. లచ్చి తలుపు తీసింది. చూడు లచ్చి, ధర్మయ్య రాము మీద మా మీద పోలీస్ కేసు పెట్టి రాముని మమ్మల్ని జైల్లో పెట్టిస్తాడట. ధర్మయ్య రౌడీలను పంపి వాళ్ళు కుప్పకి నిప్పు పెట్టమని చెప్తే వెంకటాద్రి వాళ్ళని తీసుకుని పోయి అన్ని సంగతులు చెప్పి ఇంటికి వస్తున్నాడు. ఆ సమయంలో వెంకటాద్రిని పట్టుకుని కొట్టివేసి మునసబు ఇంటిలో పాడేశాం. ఆ రౌడీలే వాళ్ళ కుప్పకి నిప్పు పెట్టారు. అది చూసి మేము వాళ్లను కొట్టగా పారిపోయారు. రామయ్య మస్తాన్ రామ్ నిప్పు పెట్టారని ధర్మయ్య నేరం వారి మీద మోపి వారిని జైలుకు పంపాలని ప్రయత్నిస్తున్నాడు అని చెప్పాడు. నేను ఏమి చెయ్యాలి ఇప్పుడు అడిగింది లచ్చి. ఏమి చెయ్యవద్దు, ఆ రౌడీలు ఎక్కడ ఉండేది చెప్పి పుణ్యం కట్టుకుంటే మిగతా పని మేము చూసుకుంటాం. వాళ్ళు పొలంలో ఉన్న బంగళాలు ఉంటారు చెప్పింది. సరే లచ్చి, నీ వేలు మరువము అన్నాడు. నిద్రపోతున్న ఆ రౌడీలను బంగళాలను చుట్టుముట్టి గోతములలో పడేసి మూతులు కట్టాలనుకున్నారు. వాళ్ళు బాగా తాగి మత్తులో పడి ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళ కాళ్ళు చేతులు కట్టి కేకలు వేయకుండా నోటిలో గుడ్డలు పెట్టి నలుగురిని 4 గోతంలో వేసుకుని మూతలు బిగించి దగ్గరలో ఉన్న కొండపైకి తీసుకువెళ్లారు. అప్పటికి వాళ్ళకి మత్తు దిగింది. అది గ్రహించిన రాము బృందం తాళు ఉప్పి నోటిలో ఉన్న గుడ్డలు తీశారు. అరే, మీరు రౌడీలు అయితే మేము వాళ్ళ నెత్తురు తాగేవాళ్ళం. మూతలు బిగించి ఇక్కడి నుంచి కిందకి తోస్తే చెట్టుకోకుండా రాతికోకుండా అవుతారు. చూడు కోటయ్యా, ఈ వెదవులు తాగుటకు అలవాటు పడి పనిచేయటకు దొంగలై మన ధర్మయ్య లాంటి వాళ్ళ డబ్బుకు ఆశపడి ప్రాణాలు తీయటానికైనా సిద్ధపడుతున్నారు. కానీ మనం ఎవరి డబ్బుకి ఆశపడి వీరు ప్రాణాలు తీయటం లేదు. ఈ రౌడీలు మన ప్రాణాలు తీయటానికి సిద్ధపడినారు. అందువలన మనం వాళ్లను గోతాలలో బిగించి దొరలించవలసినదే. అంతకన్నా మనం ఏమీ చేయలేం అన్నాడు రాము. రాము, నీ పాదముల మీద ఒట్టు వేసుకుని మా భార్య పిల్లల మీద ఒట్టు వేసుకుని చెబుతున్నాము. ఇక మీద ఇలాంటి పనులు చేయం, కష్టపడి బ్రతుకుతాము. బాబులారా, మమ్మల్ని వదిలిపెట్టండి అని వాళ్ళు బోరున ఎడవసాగారు. రామ్కి జాలు వేసి, కోటయ్య వీరిని వదిలిపెట్టండి అన్నాడు. రాము, నీకు తెలియదు, వీళ్ళను వదిలితే పాముకు పాలు పోసినట్లే అన్నాడు కోటయ్య. బాబులారా, మేము మనుషులమే, సరే వదిలివేయండి అని అన్నాడు రాము. మీరు మేము చెప్పినట్లు చేయనుచో ఈసారి మీరు మీ పిల్లలు అందరూ ఈ కొండకి బలి కాగలరు అని చెప్పి కట్లు విప్పారు. అందరూ రాము కాళ్ళ మీద పడి ప్రమాణం చేశారు. సరే మీరు పొండి అని రాము వారిని పంపేశారు. అందరూ తెల్లవారక మునిపే ఇళ్లకు చేరుకున్నారు. మునసబు రిపోర్టు వ్రాసి పోలీస్ స్టేషన్కి పంపాడు. పోలీసులు తెల్లవారేసరికి వచ్చి మునసబు ఇంటికి పోయి ధర్మయ్యను పిలిపించారు. చెప్పిన మనుషులను రాముని తీసుకుని వచ్చారు. రాము, ఏమిటిది అని ప్రశ్నించాడు ఇన్స్పెక్టరు. మేము కుప్పకు నిప్పు పెట్టలేదు అని రాము జవాబిచ్చాడు. సరే రాము, వాళ్ళ కుప్పకి వారే నిప్పు పెట్టుకున్నారా? ఆ సంగతి ఆ గదిలో బంధించి ఉన్న వాడిని అడగండి. వెంకటాద్రిని బయటికి తీసుకుని వచ్చారు. వెంకటాద్రిని జరిగిన విషయం ఏమని అడిగారు. బాబు, నేను కుప్ప దగ్గర నుంచి ఇంటికి వస్తుండగా వీరు నన్ను కట్టివేసిపోయి కుప్పకి నిప్పు పెట్టారు. కాపలా ఉన్న వారిని చావుకొట్టారు అన్నాడు. ఒక పోలీసు లేచి వచ్చి, వెంకటాద్రి, వాళ్ళని చావుకొట్టేటప్పుడు నీవు చూసావు కదూ అడిగాడు. చావుకొట్టడం అంటే చంపలేదు బాబు, చావు దెబ్బలు కొట్టారు. వాళ్ళని హాస్పిటల్కి పంపినారా? లేదండి చెప్పాడు ధర్మయ్య. చూడండి ధర్మయ్య గారు, మీ కాపలా వాళ్ళను పిలిపించండి. సరే సార్ ధర్మయ్య అన్నాడు. ధర్మయ్య గారు, కాపలా వాళ్ళు ఎంతకాలం నుండి మీ దగ్గర ఉంటున్నారు? 1 ఏడాది నుంచి ఉంటున్నారు. ఇదివరకు ఎక్కడ పని చేయుచున్నారు? తెలియదు అన్నాడు ధర్మయ్య. తెలియకుండానే వారిని ఎందుకు కుప్ప దగ్గర కాపలా పెట్టారు? మీరు ఎప్పుడు కుప్పల దగ్గర కాపలా పెడతారా?
లేదు, ఈ సంవత్సరమే పెట్టాం. రామయ్య కొడుకుని చదివించుటకు నన్ను డబ్బు అడిగాడు, నేను ఇవ్వలేదు. అందుకని నీళ్ల దగ్గర కూడా తగాదాగానే ఉంటున్నారు. ఆ కారణంగా కుప్పల దగ్గర కాపల పెట్టుకున్నాను, చెప్పాడు ధర్మయ్య. అయ్యా, ఈ ధర్మయ్యను చూసి ఈ గ్రామంలో అందరూ భయపడతారు, కానీ మేం మాత్రం పొలంలోకి నీరు పెట్టుకుంటాం. అందువలన మమ్మల్ని ఏదో ఒక నేరం పెట్టి జైలులో పెట్టాలని ధర్మయ్య ఇదంతా చేసించాడు అని మస్తాను చెప్పాడు. అంతలో కాపల వాళ్ళు లేరు అని పోయిన వారు వచ్చి చెప్పారు. మేం చేస్తే వాళ్ళు వచ్చి మా మీద చెప్పగలరు, వాళ్ళు చేసిన పనికి వాళ్ళు దేనికి వస్తారు సార్ అని రాము అన్నాడు. సరే రాము, ధర్మయ్య గారి కాపల వాళ్ళు వచ్చిన రోజు మీరు కూడా స్టేషన్కి రావాలి. సరే సార్, అలాగే వస్తాం. పోలీసు వారు వెళ్ళిపోయారు. గ్రామంలో అందరూ నవ్వుకుంటూ, ఇదివరకు మనం ఏమీ తెలియని వారం కాబట్టి ధర్మయ్య ఆటలు సాగినవి, ఇక మీద ధర్మయ్య ఆటలు సాగవు అనుకుంటూ వెళ్ళారు. బాబు, ఇక మనం మాట్లాడి లాభం లేదు బాబు, కాలం మారింది దిగాలుగా అన్నాడు వెంకటాద్రి. ధర్మయ్య వెంకటాద్రిని నీ మొగం మారింది అని విసుక్కుని లోనికి నిష్క్రమించాడు. రవి చదువు కోసం కరణం హైదరాబాదులో కాపురం పెట్టాడు. బాబు రవి, రాము పట్నంలో చదువుతున్నాడని మున్సబు నాకు ఉత్తరం రాశాడు. ఇప్పుడు రాము ఇంటికి వచ్చి ఉంటాడు. రామ్కి ఒక ఉత్తరం రాసి సంగతులు తెలుసుకో. తండ్రి చెప్పిన మాటలకు రవి, నాన్న రాము నాకు దూరంగా ఉంటానని చెప్పి వెళ్ళాడు, నాకు ఉత్తరం రాస్తాడా నాన్న? దిగాలుగా అన్నాడు రవి. బాబు, రాము ద్వేషంతో చెప్పిన మాట కాదు రవి, నీ మేలు కోరి రామ్ నీకు దూరంగా ఉంటానని చెప్పాడు బాబు. రామ్ మనకి ఉత్తరం రాయుటకు మనం ఎక్కడ ఉండేది మన అడ్రస్ తెలియదు అన్నాడు కరణం గారు. సరే నాన్న, ఉత్తరం రాస్తాను అన్నాడు రవి. రవి ఎక్కడ ఉండేది అడ్రస్ తెలియక బాధపడుచున్నాడు రాము. మునసపు గారి ఇంటికి పోయి, బాబు రవి ఎక్కడ ఉండేది అడ్రస్ చెప్పగలరా అని అడిగాడు. రాము, నీవు పట్నంలో చదువుతున్నావని కరణం గారికి నేను ఉత్తరం రాశాను అన్నాడు మునసబు. బాబు, నేను చదువుటకు రవియే కారణం, వారి మేలు నా జీవితంలో మరువును బాబు అని చెప్పి పోయి వస్తాను బాబు అనే సరికల్లా తపాలావాడు మునసబు గారి ఇంటి ముందుకి వచ్చాడు. రాము, నీకు ఉత్తరం వచ్చినదన్నాడు పోస్ట్మ్యాన్. రామ్ మనసులో సుశీల వ్రాసి ఉంటుందని భావించాడు, కానీ అది రవి వ్రాసిన ఉత్తరం. అది చదువుకుని ఎంతో ఆనందించాడు. ఇంటికి పోయి రవి నాకు ఉత్తరం వ్రాసాడని మస్తానికి తల్లిదండ్రులకు చెప్పాడు. రాము, నువ్వు చదువుకొనుటకు వాళ్ళు పుణ్యమే బాబు అనేసరికి రామ్కి దుఃఖం పొంగికొచ్చింది. మస్తాన్ మామూజీ, నాన్న నేను రవి దగ్గరికి పోయి వస్తా అన్నాడు రామ్. రాము ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడని సుశీల పేపర్ చదివి బయలుదేరి వచ్చింది. ఇంటికి పోయి తాను మారువేషం వేసుకుని రాము ఇంటికి వచ్చింది. రాము అంటూ కేక వేసింది. రామ్ బయటికి వచ్చాడు. సుశీలను చూసేసరికి రామ్ మనసులో ఆశలు చెలరేగాయి. రాము, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు అని చెప్పిందామే. రామ్ తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు. మస్తాను వచ్చేసరికి అందరూ ఆనందంతో కనిపించారు. ఏమిటా అనుకున్నాడు. రాము, ఏమిటి అందరూ ఆనందంలో మునిగి ఉన్నారు అడిగాడు మస్తాను. మామాజీ, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఎవరు చెప్పారు? సుశీల. సుశీల ఏది బాబు? చెల్లెమ్మ సుశీల ఇద్దరు లోపల ఉన్నారు అని రామ్ చెప్పాడు. సుశీల, నీవు అన్నమాట తప్పనిసరిగా చేస్తావు. ఇంత దూరం చూడు, ఈ ఊరు వస్తానన్నావు, శుభవార్త తీసుకుని వచ్చావు అంటుంది చెల్లెమ్మ. అంతలో మస్తాను లోనికి వచ్చాడు. సుశీలను చూసి అమ్మా అన్నాడు. సుశీల మస్తాను వంక చూసి సైగ చేసింది. అమ్మా, పట్నం నుంచి వచ్చింది నీవేనా తల్లి? అవును. ఎంత చల్లని వార్త తీసుకొచ్చావు తల్లి అని సుశీల వంక చూస్తూ కళ్ళ నిండా నీరు పెట్టాడు. అంతలో రామ్ ఫ్యాస్ అయినాడని గ్రామంలో అందరికీ తెలిసింది. మునసబు వచ్చి రాము అని పిలిచాడు. అందరూ బయటికి వచ్చారు. రాము, మన గ్రామానికే మంచి పేరు తెచ్చావు అని పొంగిపోయాడు. రాము, ఈ ఇద్దరు అమ్మాయిలు ఎవరు? ఈమె నా చెల్లెమ్మ, పట్నంలో నన్ను తల్లిలాగా ఆదరించిన దేవత. ఈమెది పట్నమే, మా చెల్లెమ్మ దగ్గరికి వస్తూ ఉంటుంది, నేను ఫ్యాస్ అయిన వార్త తీసుకువచ్చింది అని జవాబిచ్చాడు రాము. అంతలో మస్తాను, కాదు బాబు అనేసరికి సుశీల చెప్పవద్దని తల ఊపింది. రాము మేలు కోరిన దేవత అన్నాడు మస్తాను. చూడు రాము, నేను ఇప్పుడే పట్నం పోవాలి అని సుశీల అన్నది. ఇంత తొందర ఏమిటి సుశీల అని రాము దీనంగా చూశాడు. మా నాన్నగారికి ఒంట్లో బాగోలేదు, నువ్వు ఫ్యాస్ అయినావని ఆనందంతో పేపర్ తీసుకుని ఇంటికి కూడా పోకుండా వచ్చాను అన్నది సుశీల. మస్తాను వచ్చి, అమ్మా వెంటనే బయలుదేరు తల్లి అన్నాడు. రామ్కి మనసులో బాధగా ఉంది, సుశీల ఒకరోజు అయినా ఉండకుండా వెళ్తుందని.
రాము, నేను వెళ్ళి సుశీలను బండి ఎక్కించి వస్తాను అన్నాడు మస్తాన్. ఆ మాట విని రామ్ మస్తాన్కి ఎదురు చెప్పలేకపోయాడు. సుశీలను తీసుకుని మస్తాన్ బయలుదేరాడు. రామ్ సుశీలను చూస్తూ చెయ్యి ఊపుతూ ఇంట్లోకి వెళ్ళాడు. కానీ సుశీల మనసులో రామ్ ఎంత బాధపడుతున్నాడోనని కృంగిపోయింది. అమ్మా, ఈ వేషం ఏమిటి తల్లి అన్నాడు మస్తాను. నేను పట్నంలో ఈ విధంగానే రాముని కలుసుకునేదారను. నేను ధర్మయ్య కూతురు సుశీలను తెలిస్తే దగ్గరికి కూడా రానివ్వడు అని బాబా. సరేనమ్మా, నీవు ఇంటికి వెళ్ళు, నేను బస్తీకి వెళ్ళొస్తాను అన్నాడు మస్తాను. సుశీల ఇంటికెళ్ళింది. రాము, నీవు రవి దగ్గరకు వెళ్ళొస్తానన్నావు కదూ, ఈ శుభవార్త కూడా రవికి, అమ్మగారికి, అయ్యగారికి తెలిస్తే ఆనందించగలరు బాబు. వెళ్ళిరా అన్నాడు రామ్ తండ్రి రామయ్య. ధర్మయ్య కడుపులో మంటలు చెలరేగినాయి. ఇది అంతా మస్తాన్ వల్లనేనని, మస్తాన్ను తప్పకుండా సఫా చేయించాలని వెంకటాద్రిని పిలిచాడు. చూడు వెంకటాద్రి, మనం ఇక చూస్తూ ఉంటే లాభం లేదు అని అనేసరికి సుశీల పక్క గదిలోకి వచ్చింది. మా నాన్న వెంకటాద్రి ఏదో కుట్ర చేస్తున్నారని గ్రహించింది. సరే బాబు, ఆ పని నాకు వదలండి వెంకటాద్రి అన్నమాట సుశీలకి వినపడింది. బజారులో పిచ్చి కుక్కను తరుముతూ కొట్టండి కొట్టండి అని కేకలు పెడుతూ పోతున్నారు జనం. ఏమిటాయని సుశీల చూచటకు వెళ్ళింది. వెంకటాద్రి కూడా చూస్తానని వెళ్ళాడు. వెంకటాద్రి, ఏమిటది తెలియనట్లుగా అడిగింది సుశీల. ఏముందమ్మా, కుక్కకి పిచ్చి పట్టింది, అది కరిస్తే ప్రమాదం అన్నాడు వెంకటాద్రి. అందువలన దానిని చంపుటకు పోతున్నారా అంది ఆమె. అవునమ్మా అన్నాడు వెంకటాద్రి. వెంకటాద్రి, దానివలన ప్రమాదమనేగా దాన్ని చంపుతున్నాం, లేకుంటే పిలిచి అన్నం పెట్టేవాళ్ళం. మనుషుల వలన ప్రమాదమైనా వారిని కూడా ఈ కుక్కని తరిమి కొట్టినట్లు చావు కొడతారు కదూ అంది సుశీల. ఆ మాటలకు వెంకటాద్రి ఒళ్ళు జల్లమంది అవును తల్లి అని వెళ్ళిపోయాడు. ఆ రోజే రాము మస్తాన్ ఇద్దరు బస్తీకి వెళ్ళటం వెంకటాద్రి చూశాడు. అయ్యా, రాము మస్తాను బస్తీకి వెళుతున్నారు వెంకటాద్రి ధర్మయ్యతో చెప్పాడు. సరే, నీవు కూడా వాళ్ళ వెంపటి వెళ్ళి 10,000 రూపాయలిచ్చి బస్తీల్లో మస్తాన్ని సఫా చేయించు అన్నాడు ధర్మయ్య. కానీ ఆ పని మధ్యదారిలో చేయించాలి, అందు లేకుండా పాటి పెట్టండి. సరే బాబు అని బయలుదేరాడు వెంకటాద్రి. కానీ రాము మస్తాను ముందుగానే చేరుకున్నారు. రామ్ స్టేషన్కి పోయి టికెట్ తీసుకుని ప్లాట్ఫారంలో బెంచి మీద కూర్చున్నాడు. రవి కూడా ఫస్ట్ క్లాసులో ఫ్యాస్ అయ్యాడు. రవి రాముకి చెప్పటానికి గ్రామమునకు వస్తున్నాడు. రాము వెళ్లే బండి ఆలస్యం కావటం వలన రవి వచ్చే బండి ముందు వచ్చింది. రవి దిగి వస్తున్నాడు. రవిని చూసి రాము ఆనందంతో ఎదిరిపోయి రవిని కౌగులించుకున్నాడు. రాము అంటూ ఇద్దరు ఒకరినొకరు కౌగులించుకున్నారు. ఇద్దరికి కళ్ళ నిండా నీళ్లు కమ్మాయి. సరే రాము, నువ్వు ఫాస్ అయ్యావు కదూ, మీ అందరి దయవలన నేను మొదటి క్లాసులో ఫాస్ అయ్యాను. సరే, నీ సంగతి నాకు చెప్పకుండానే నన్ను అడిగావు రవి. రాము ఇద్దరు ఒకటేననేసరికి రాము రవిని వాటేసుకుని పైకి ఎత్తేశాడు. ఇద్దరు కలిసి ఎన్ని రోజులయ్యిందో, రాము హోటల్కి పోయి ఇద్దరం భోజనం చేయాలి అన్నాడు రవి. ఇద్దరు వెళ్ళి హోటల్లో రూము తీసుకుని ఆ రాత్రి అక్కడే ఉండిపోయారు. రామ్ గ్రామంలో జరిగినంతా చెప్పుకున్నాడు. రవి నవ్వుతూ వింటున్నాడు. రాము, మనం ఇద్దరం చదువుకుని మన వాళ్ల కష్టాలు తీరుస్తామని చెప్పాం, తెలుసా రాము? మనమిద్దరం కలిసి మన గ్రామమునకు మేలు చేయాలి అన్నాడు రవి. సరే అన్నాడు రాము. ఇద్దరూ ప్రయాణమయ్యారు. మస్తాన్ పొద్దునే లేచి ఊరికి తిరిగి వస్తున్నాడు. అది చూసి వెంకటాద్రి కొంతమంది రౌడీలను పిలిచి, ఆ పోయేవాడిని సఫా చేస్తే మీకు 10,000 రూపాయలు ఇస్తానన్నాడు, అతనిని ఎందుకు చంపాలి అని అడిగారు. వాడు నా భార్యను బలవంతం చేసి చెరిచాడు, మా గ్రామంలో వాడి పాలిట పడి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అని చెప్పేసరికి వాళ్ళకు కూడా కోపం వచ్చి సరేనని ఆ 10,000 రూపాయలు తీసుకుని వెంకటాద్రి వెంట వచ్చారు. ఊరి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడే వాడిని పాతి పెట్టమని హెచ్చరించాడు వెంకటాద్రి. అందరూ పరిగెత్తుకుంటూ పోయి, ఒరే నీ చావు ఈ దినమున ఇక్కడ వ్రాసిపెట్టి ఉన్నదన్నారు. మస్తానికి ఏమీ తోచలేదు. వెంకటాద్రి చెట్టు చాటును దాక్కున్నాడు. అందరూ తలా ఒక దెబ్బ కొట్టారు. ఒకడు కర్రతో మోకాలు మీద కొట్టేసరికి మస్తాను కింద పడ్డాడు. అంతలో లారీ ఒకటి వస్తుంది. దానిని చూసి అందరూ పారిపోయారు. లారీని చూసి మస్తాన్ కేకలు పెట్టాడు. లారీ ఆపి లారీలో ఉన్న కూలీలు అందరూ దిగి వచ్చారు. ఎవరు బాబు, నిన్ను ఎవరు కొట్టారు అని అడిగారు. ఎవరో బాబు, నాకు తెలియదు, ఇటు పోయారు అని చెప్పాడు మస్తాను. అందరూ అటువైపు వెళ్లారు. కానీ ఎవ్వరూ కనబడలేదు. వెంకటాద్రి మాత్రం చెట్టు చాటున దాక్కుని ఉన్నాడు. వీరి చేతికి నేను దొరికితే నన్ను పాతి పెడతారు అని పరిగెత్తాడు.
అదిగో పరిగెత్తుతున్నాడని కూలీలంతా వెంటపడ్డారు. కాని వెంకటాద్రి చావు బ్రతుకులతో ధర్మయ్య ఇంట్లోకి వచ్చి పడ్డాడు. అయ్యా, సుశీలమ్మ చెప్పినట్లు పిచ్చుకుక్కను తరుముతున్నట్లు నన్ను తరుముతున్నారు బాబు. వారికి దొరికినట్లయితే నా పని ఈ రోజుతో తీరిపోయేది అని చెప్పి ఏడ్చాడు వెంకటాద్రి. అంతలో సుశీల వచ్చింది. వెంకటాద్రి, ఏమిటి వణుకుతున్నావు? ఎవరైనా నిన్ను కూడా పిచ్చుకుక్కను తరుముతున్నట్లు తరుముతున్నారా అడిగింది. అమ్మా, నీవు లోపలికి వెళ్ళు అని గర్జించాడు ధర్మయ్య. లారీ వాళ్ళు మస్తాన్ను హాస్పిటల్లో చేర్చారు. మస్తాన్ బెడ్ మీద మూలుగుతున్నాడు. రాము చేతిలో చావు నుండి తప్పించుకున్న రౌడీలలో ఒకడు మందు కొరకు హాస్పిటల్కి వచ్చాడు. మస్తాన్ను చూసి, బాబు మీరా అని దగ్గరికి వచ్చాడు. నీవు ఎవరు బాబు అడిగాడు మస్తాను. నిన్ను చంపుటకు ధర్మయ్య మమ్ములను మీ గ్రామానికి పిలిపించాడు. రాము దయ వలన మేము బ్రతికి బయటపడ్డాం. ఇప్పుడు మేము కష్టపడి బతుకుతున్నాం. మిమ్మల్ని ఇలా చేసిందెవరు బాబు? నాకు తెలియదు, నన్ను చంపుటకు వచ్చారు అని చెప్పాడు మస్తాను. అయితే మరెవరో కాదు, ఆ ధర్మయ్య చెప్పి ఉంటాడు అని పోయి తన వారందని పిలుచుకుని వచ్చాడు. ధర్మయ్య చావు ఈరోజే చేస్తామన్నారు. అంతలో మస్తాన్, వద్దు బాబు వద్దు, మీరు రామ్కి ఇచ్చిన మాట నాతో చెప్పినారు. రామ్ పాదాల మీద మీరు ప్రమాణం చేసినారు. అందువలన మీరు ఏ చెడు పనులు చేయకూడదు అన్నాడు. దేవుళ్ళంటి మిమ్మల్ని చంపమని చెప్పేందుకు వాడికి నోరు ఏ విధంగా వచ్చింది బాబు? డబ్బు గలవారు చేయించే పనులే అంతా అన్నారు వాళ్ళు. మస్తాన్ దగ్గర ఇద్దరు ఉండి మంచి చెడు చూసుకుంటూ ఉండి మిగతా వారు ఇండ్లకు పోవచుండగా రాము ఎదురుపడ్డాడు. రాము బాబు అని దైన్యంగా పిలిచారు. ఏం జరిగింది చెప్పండి అడిగాడు రామ్. ఏముంది బాబు, మస్తాన్ బాబుని ధర్మయ్య కొట్టించాడు బాబు. ఎక్కడ ఉన్నాడు గాబరాగా అడిగాడు రామ్. హాస్పిటల్లో అనేసరికి పరిగెత్తుకుంటూ రాము రవి హాస్పిటల్కి వెళ్లారు. మస్తాన్ను చూసి ఇద్దరు కన్నీరు పెట్టారు. అంతలో డాక్టర్ గారు వచ్చి, చూడండి బాబు, మీరు వీరికి కావలసిన వారా అని అడిగాడు. అవును డాక్టర్ గారు, వీరికి కాలు తీసివేయవలసి ఉంటుంది అన్నాడు డాక్టర్. రామ్ మస్తాన్ కాలు పట్టుకుని దుఃఖించాడు. రామ్, లే బాబు, ఎందుకు ఏడుస్తావు? మీరందరూ ఉన్నప్పుడు నాకు ఏమి కొరత బాబు అని ఓదర్చాడు మస్తాను. డాక్టర్లు మస్తాన్ను ఆపరేషన్ గదిలోకి తీసుకుని పోయి కాలును తీసివేశారు. మస్తానుకు కొయ్య కాలుని ఇచ్చారు. అది చూసి రాము దుఃఖించసాగాడు. 4 రోజులు అక్కడే ఉండి మస్తాన్ని తీసుకుని ఇంటికి వచ్చారు. రామయ్య భార్య ఇద్దరు మస్తాన్ దేని స్థితికి వాపోయారు. ఎందుకు రామయ్య, ఊరుకోండి అన్నాడు మస్తాను. ఆ సంగతి గ్రామంలో అందరికీ తెలిసి అందరూ వచ్చి ఎవడు ఈ పని చేసిందని విచారించారు. వారిని చూసి మస్తాను హృదయం ఆనందంతో నిండిపోయింది. నేను సాయిబును, మీ కులం కాదు, మీ వాడిని కాను. ఇంతమంది నా గురించి దుఃఖపడుతున్నారే, నాకు ఇంకేమి కావాలి? కాలు లేకున్నా ప్రాణం పోయినా పర్వాలేదు అంటూ కన్నీరు కార్చాడతను. మస్తాన్, కులంలో లేదు బాబు, నీవు ఒక్కడివే అని నీవు అనుకునేవాడివి. మనిషిలో మంచితనం ఉన్నప్పుడు అందరూ నీవారే, మనిషిలో చెడ్డతనం ఉంటే నీవారు కూడా దూరమవుతారు. డబ్బు కొరకు చెడు పనులు ఎన్నో చేస్తారు. డబ్బు మనం పోయేటప్పుడు మన వెంట రాదు. మనం పోయిన తర్వాత మనలను అనుకునేవారు కూడా ఉండరు. మంచితనం ఉన్నవాడు చచ్చినా వాడు బ్రతికినట్లే. అందరూ వాడి పేరు ఎల్లప్పుడూ తలుచుకుంటారు అని గ్రామం మునసబు చెప్పి, మస్తాన్, నీకు కాదు కాలిపోయింది, మా అందరికీ పోయినట్లే అనేసరికి మస్తాన్ లేచి అందరికీ చేతులు జోడించి దండం పెట్టాడు. చూడు మస్తాన్, నీలో ఉన్న మంచితనం, నీవు ఒక్కడివి దండం పెడితే ఎంతమంది నీకు దండం పెట్టుచున్నారో చూడు. అదే మంచిలో ఉన్న గొప్ప. మంచి ఉన్నంత కాలం అందరూ నీవారే. అందరూ ఇళ్లకు వెళ్లారు. సుశీల అప్పుడు వచ్చి, మస్తాన్ బాబా అని కాలు మీద పడి ఏడవసాగింది. అంతలో రాము వచ్చి, మామూజీ ఈమె ఎవరు అన్నాడు. ఆమె అచ్చం తన సుశీలలానే ఉంది, కానీ ఈమె నాగరికులలా ధనవంతురాలిలా ఉంది. ధర్మయ్య కూతురు అనేసరికి, నీచురాలా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు రామ్ కోపంగా. అవును రాము, నేను ధర్మయ్య కడుపులో పుట్టినంత మాత్రాన నేను కూడా చెడ్డదానినని అనుకోకూడదు రాము. పాము కడుపున పాము పుట్టక చేప పుడుతుందా అన్నాడు రామ్. రాము, ఆ దేవతే నిన్ను మీ తండ్రిని కాపాడింది గంభీరంగా చెప్పాడు. మామూజీ, మీరు అనేది నాకు ఏమాత్రం అర్థం కావటం లేదు ఆందోళనగా అన్నాడు రామ్. అవును రాము, నువ్వు చదువుకున్నప్పుడు మీ నాన్నని ఇంట్లో నుంచి బయటికి కెట్టినప్పుడు అన్ని సమయములందు ఆ దేవతే కాపాడుతూ వచ్చింది అన్న మస్తాను పలుకులతో రామ్కి గతం అంతా కళ్ళ ముందు మెదిలింది. మామూజీ, ఈ దేవత చేత తెలియక నా బట్టలు కూడా ఉతికించుకున్నాను. నేను ఎంత పని చేశాను సుశీలమ్మ. ఆ రాము,
అమ్మను కాను సుశీలను అన్నది ఆమె. సుశీల మనల్ని ఎంత మోసం చేసిందో చూడు అంది చెల్లెమ్మ. నేను మోసం చేయలేదు. మీ అన్నయ్య ధనుకులంటే దగ్గరకు రానివ్వడు, అందుకని మారు వేషంలో దగ్గరికి వచ్చాను. నీవు చెప్పిన మాటే కదూ చెల్లెమ్మ, ఆ దేవుడిని నీ దేవుడిగా చేసుకుని మా వెంట రమ్మన్నావు కదా. అయితే సుశీల ఇప్పుడు వచ్చినట్లేనా? ఆగు చెల్లెమ్మ, అప్పుడేనా, ఇంకా కొంత టైం ఉంది. ముందు నీకు పెళ్లి కావాలి, నీ తర్వాతనే మాకు కావాలి అన్నది సుశీల నవ్వుతూ. బయట ఉన్న రవి రాము అంటూ లోపలికి వచ్చాడు. సుశీలకి రవికి పరస్పరం పరిచయం చేశాడు రామ్. రవి, నువ్వు వెళ్ళిన తర్వాత నాకు తెలియకుండా నా చదువుకు మా కుటుంబానికి సహాయపడింది సుశీలే రవి అన్నాడు రామ్. చెల్లెమ్మకు రవి సరిజూడని అనుకుంది సుశీల. వాళ్ళు బ్రాహ్మణులని నిరాశపడింది. అంతలో సుశీల అని చెల్లెమ్మ బయటికి వచ్చింది. రాము, ఈమె ఎవరు అని రవి అడిగాడు. ఈమె నా చెల్లెమ్మ, దేవుడిచ్చిన చెల్లెమ్మ అన్నాడు రామ్. తర్వాత పట్నంలో జరిగిందంతా చెప్పాడు. సరే రాము అన్నాడు రవి. అంతలో రామ్ తల్లి, బాబు అన్నం వడ్డించాను, అందరూ రండి అని పిలిచింది. రవి రామ్ సుశీల ముగ్గురు వెళ్లారు. చెల్లెమ్మ మస్తానుకు అన్నం తీసుకుని వెళ్ళింది. ముగ్గురు భోజనం చేసి బయటికి వచ్చారు. సుశీల ఇంటికి వెళ్ళింది. రామ్ గొడ్ల చావిడిలోకి వెళ్ళి పశువులను చూస్తున్నాడు. చెల్లెమ్మ మస్తానుకు అన్నం ఇచ్చి వచ్చింది. రవి ఆమె వంక కనులు ఆర్పకుండా చూస్తున్నాడు. అమ్మాయి తల వంచుకుని లోపలికి వెళ్ళి కిటికీలోంచి చూస్తుంది. రవి కూడా ఆమె వంక చూస్తూ నవ్వుకుంటుండగా ఆమె కిటికీ తలుపు వేసింది. అందులో రాము వచ్చాడు. రాము, ఈ రోజున అమ్మ నాన్న వస్తున్నారు అని రవి చెప్పిన మాటలకు రామ్కి సంతోషం కలిగింది. ఇద్దరు కలిసి ఎదురు వెళ్ళారు. రాము, బాగా చదువుతున్నావా అడిగాడు కరణం. రవి, నేను ఒకటే బాబు అని చెప్పాడు రామ్. మంచిది బాబు, మీ ఇద్దరూ ఏమి చేయదలుచుకున్నారు అని అడిగాడాయన. నాన్న, మేము ఏదో ఒక ఉద్యోగం చేసుకుని సుఖంగా బ్రతికే కంటే మన గ్రామంలో మన వాళ్ళ కష్టాలు తీర్చగలిగితే అదే మాకు 10,000, మమ్మల్ని కన్నందుకు మీకు పేరు అని రవి అన్నాడు. ఆ మాటలకు ఆనందపడి, రవి మీరు ఏ విధంగా తీర్చగలరు అని అడిగాడు కరణం గారు. అదే నాన్న, మీరే చూస్తారుగా. రాము, మనం మీ ఇంటికి పోయి మాట్లాడుకుందాం అని రామ్తో కలిసి అతని ఇంటికి చేరుకున్నాడు రవి. మస్తాన్ దగ్గరికి వెళ్లారిద్దరు. ఇంతలో సుశీల కూడా వచ్చింది. రా సుశీల, సమయానికి వచ్చావు అని రామ్ ఆమెను ఆహ్వానించాడు. ఏమిటి రాము అని అడిగేసరికి చెల్లెమ్మ కాఫీ తీసుకుని వచ్చింది. కాఫీలు అయ్యాక అందరం ఒకే చోట చేరాం రవి. ఏమిటి సంగతి అని అడిగాడు మస్తాను. మస్తాన్ బాబా, మేం చదువుకున్నాం, మేము ఏం చేయాలన్నది ఇప్పుడు మీరు మాకు చెప్పాలి అన్నాడు రవి. బాబు, మీరు ఇద్దరూ బాగా చదువుకున్నారు. దేవత లాంటి సుశీల అండ ఉన్నది, సుశీల కూడా చదువుకున్నది, చెల్లెమ్మకు చదువు లేకుండా తెలివి ఉన్నది. మీరు నలుగురు కలిసి మన గ్రామానికి ఈ పేద ప్రజల కష్టాలు పోయేటట్లు చూడండి అని మస్తాను చెప్పాడు. అంతలో రామయ్య కూడా వచ్చి వాళ్ళ నలుగురిని చూసి కనుల పండుగగా కనిపించింది మస్తాన్ అని రామయ్య కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాల్చాడు. ఏమో అని భార్యను పిలిచి, చూడవే మన పిల్లలను ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండాలని నేను దేవుణ్ణి వేడుకుంటున్నాను అన్నాడు రామయ్య. ఆ మాటలకు సుశీల చెల్లెమ్మ ఆనందంతో పొంగిపోయారు. ఈ రోజున మీ అందరికీ నా చేతిలో అన్నం పెట్టాలని నా మనసు ఆరాటపడుతుంది అంది రామ్ తల్లి. సరేనమ్మా అన్నాడు రవి. ఆ మాటలకు ఆనందించి వంట చేయటానికి లోపలికి వెళ్ళింది. మస్తాన్ లేచి కర్ర మీద నించుని, రవి రాము, సుశీల చెల్లెమ్మ నలుగురిని దగ్గరకు పిలుచుకుని, ఈరోజు ఎంత మంచి రోజు, అందరం ఒకే చోట కలిసి భోజనం చేస్తున్నాం అన్నాడు ఆనందంతో. మస్తానికి ఎక్కడ లేని బలం వచ్చింది. కర్ర మీద అటు ఇటు తిరుగుతూ, చూడు రాము, రవి 10 మంది కలిసిమెలిసి ఆనందంలో ఉన్నప్పుడు ఏ పనైనా చేయగలరు అన్నాడు. భోజనం సమయంలో మీరు గొప్ప కులం వారు, వేరే కూర్చోండి అని మస్తాను రవిని ఉద్దేశించి అన్నాడు. మస్తాన్ బాబా, రాము నేను ఒకే విస్తరిలో తినేవాళ్ళం, కులం గొప్ప కాదు, గొడవ కావాల్సింది అన్నాడు రవి. రవి పోయి ఇస్తర్లు ఒక చోటకు చేర్చాడు. చుట్టూ కూర్చొని నవ్వుకుంటూ భోజనం చేస్తున్న వారిని రామయ్య, అతని భార్య చూసి ఆనందిస్తున్నారు. భోజనాలు అయ్యాయి, సుశీల ఇంటికి వెళ్ళిపోయింది. రవి రాము ఇద్దరు ఒక చోట చేరి మనం ఇక చేయవలసిన పని ఏమిటి అని ఆలోచన చేయనారంభించారు. రాము, రేపు మనం హైదరాబాద్ పోయి వచ్చిన తర్వాత ఆలోచిద్దాం అని రవి ఇంటికి వెళ్ళాడు. నాన్న, నేను రాము ఇద్దరం ఓసారి హైదరాబాదు వెళ్ళాలనుకుంటున్నాము అన్నాడు రవి తండ్రితో. సరే బాబు,
అని ఖర్చులకు డబ్బులు ఇచ్చాడు కరణంగారు. రవి రామ్ దగ్గరికి వచ్చి ఇక బయలుదేరు అనేసరికి ఇద్దరు బయలుదేరి స్టేషన్లోకి పోయేసరికి ధర్మయ్య సుశీల పట్నం వెళ్ళటానికి అక్కడ ఉన్నారు. సుశీల రామ్ని చూసి ఎక్కడికి పోతున్నారని కండ్లతో సైగతో అడిగింది. ధర్మయ్యకి రామ్ రవిలను చూసినప్పుడు గుండె పగిలినట్లయింది. రవి రాము ఇద్దరు ఒక బెంచ్లో కూర్చున్నారు. రాము సుశీల వంక చూస్తున్నాడు. మీరు ఎక్కడికి పోతున్నారని కండ్ల సైగతో అడిగింది తిరిగి సుశీల. కానీ రామ్కు ఏమీ తోచక రవి హైదరాబాద్కు మనం ఎన్నింటికి చేరతాం అని అడిగాడు. రవి ఇటు చూసేసరికి సుశీల కనిపించింది. ఓహో, ఆమెకి మనం ఎక్కడికి పోయేది తెలియదు, అందుకని రామ్ ఇలా అడిగాడనుకుని తెలుసుకున్నాడు. ధర్మయ్యను చూసి వీడి కంటనే పడ్డామా అని రవి భయపడ్డాడు. ఇంతలో బండి వచ్చింది. రామ్ రవి పెట్టెలోకి ఎక్కారు. రామ్ సుశీల వంక చూస్తూ ఎప్పుడు వస్తావు అని కండ్ల సైగతో అడిగాడు. ఆమె కూడా తొందరలో వస్తానని కండ్ల సైగతోనే చెప్పింది. బండి కదులుతుంది. సుశీల చెయ్యి ఊపింది చాటుగా. రాము కూడా చెయ్యి ఊపాడు. రాము రవి హైదరాబాద్ చేరుకున్నారు. రవి స్నేహితులను కలుసుకుని రాము విషయం చెప్పుకుంటూ నవ్వుకున్నారు. రవి, మీరిద్దరూ ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యారు కదా, ఇక మీరు ఏమి చేయదలుచుకున్నారు అని అడిగారు. ఆ మాటలకు మేము మా గ్రామంలోనే ఏదో ఒక పని చేసుకుంటామని చెప్పారు. మీ గ్రామంలో ఆ మారుమూల ఉండే పల్లెలో ఏం చేస్తారు అని హేళన చేశారు. అది రామ్కు సరిపడక ఏమీ తోయక, సరే రవి మనం ఈ రోజునే పట్నం పోవాలి అన్నాడు. రాత్రికి బయలుదేరి పట్నం చేరుకున్నారు. రాము, సుశీల అడ్రస్ తెలుసా అని రవి అడిగాడు. రవి, ఇక్కడ సుశీల నాతో పేద పిల్లగా మారువేషం వేసుకుని వచ్చేది. ఆమె అడ్రస్ నాకు తెలియదు. ఆమె మా చెల్లెమ్మ దగ్గరికి వస్తూ ఉండేది. సుశీల అని మస్తానికి కాలు విరిగినప్పుడే ధర్మయ్య కూతురని నాకు తెలిసింది. రాము, అయితే మనం ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు అడిగాడు రవి. నీ స్నేహితులు మనల్ని హేళన చేయటంతో నాకు మనసు బాధగా ఉంది, అందుకని నేను అన్నాను. నిజంగానే మనం పట్నం వచ్చాం అన్నాడు. సరే, వచ్చినందుకు ఒక సినిమా అయినా చూసి వేకవనే వెళ్లే బండికి పోదామనుకుని రెండవాటికి వెళ్లారిద్దరు. ధర్మయ్య అల్లుడు భూపతి పెద్ద ధనికుడు. ఒక పెద్ద బంగళాలో 10 మంది రౌడీలను ఉంచుకుని ఆ భూపతి చేసే పని ఏమిటో ఇంట్లో భార్యకు కూడా తెలియదు. అతను బంగళాకు వచ్చి ఆ మనుషులను ఊరి మీదకి పంపుతాడు. వాళ్ళు పోయి ఒంటరిగా వచ్చే ఆడవాళ్లను బలవంతంగా దౌర్జన్యంగా కారులో బంగళాకి తీసుకుని వస్తారు. వాళ్ళను భూపతికి అప్పగించి భూగర్భంలో ఉండే గదిలోకి పోతారు. ఆ గదిలోనే ఆ రౌడీ అప్ప తాగి ఉంటారు. భూపతి బాగా తాగి ఆ అమ్మాయిలను చెరిచి వ్యభిచారులుగా మార్చి ఇతర పట్టణాలకి పంపుతాడు. రామ్ రవి పట్నంలో సినిమా చూసి కాలినడకన వస్తున్నారు. భూపతి రౌడీలు ఒక సందులో కారు పెట్టి బజారులో చాటును దాక్కున్నారు. రామ్ రవులకి ముందర 10 గజాల దూరంలో 2 అమ్మాయిలు వెళుతున్నారు. రౌడీలు వచ్చే ఆ అమ్మాయిలను చూసి రెడీగా గుడ్డలను పట్టుకుని ఇద్దరికి ముసుగు వేసి నోరు అదుమి పట్టుకుని కారు దగ్గరికి తీసుకుపోయారు గబగబా. అది చూసిన రాము రవి వెంటనే పరుగును వచ్చి ఇద్దరు వెనకాల డిక్కీలో కూర్చుని వారికి కనిపించకుండా ఉన్నారు. కారు బంగ్లా దగ్గర ఆగింది. కారు ఆగిన వెంటనే రాము రవి దిగి కారు కింద దాగారు. వాళ్ళు ఆ 2 అమ్మాయిలను ఎత్తుకుని లోపలికి వెళ్లారు. వాళ్ళు చూడకుండా రామ్ రవి కూడా లోపలికి పోయి చాటును దాక్కున్నారు. ఈ రౌడీలు భూపతి దగ్గరకు వెళ్ళి, బాబు ఈ రోజున 2 కొత్త పిట్టలను తెచ్చాం అని విన్నవించారు. సరే, ఆ గదిలో ఉంచి మీరు పొండి అన్నాడు భూపతి. యువతులను గదిలో పెట్టి బయట తలుపులు బిగించి ఆ రౌడీలందరూ అండర్ గ్రౌండ్లోకి పోయి బాగా తాగి తందనాలు తొక్కసాగారు. రామ్ రవి ఇద్దరు రౌడీలు బయటికి రాకుండా తలుపులు బిగించి ఆ అమ్మాయిలున్న గది తలుపులు తీసుకుని లోనికి పోయి, అమ్మాయిలు మీరెవరు అని అడిగారు. ఆ రౌడీలు మమ్మల్ని బలవంతంగా ఎత్తుకుని వచ్చారు, యువతులు చెప్పారు శోకస్వరాలతో. సరేనమ్మా, మీకు ఏమీ భయం లేదు, ఇక్కడ వీరి సంగతి మేము చూసుకుంటాం. చూడమ్మా, మీరు చాటును దాగి చూస్తుండండి అన్నాడు రామ్. భూపతి బాగా తాగి వస్తున్నాడు. భూపతి చేతిని పట్టుకుని రామ్ లాగి ఒక తన్ను, రవి ఒక తన్ను ఈ విధంగా వాడి నిషా దిగే వరకు తన్నారు. ఆ తన్నులకు వాడు పడిపోయాడు. ఆ అమ్మాయిలను బయటకు పంపి మరలా వచ్చి భూపతిని పట్టారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక చేతులు ఎత్తి దండం పెట్టాడు భూపతి. ఒరే, నీలాంటి ధనుకులు చేయవలసిన పని కాదురా, మానవులందరూ దైవాన్ని పూజిస్తారు ఎందుకు, మనలను చల్లగా చూడమని. మానవ లోకంలో ధనికులు కూడా దైవంతో సమానమే,
10 మంది పేదలకు మీ డబ్బుతో పనిని కల్పించి వాళ్ల కడుపు నిండా కూడు, ఒంటి నిండా సరిపోను గుడ్డకు కూలి ఇస్తే వాళ్ళు నిన్ను దైవంగా పూజిస్తారు. ఇలాంటి పనులు చేస్తే ఈ రోజున మేము చేసిన పూజ చేస్తారు అని చెప్పి బయటికి వెళ్ళిపోయారు. భూపతికి ఒళ్ళు పచ్చడయ్యినందున కదలలేకపోయాడు. ఆ రౌడీలకు మత్తు దిగి మెలకు వచ్చి బయటికి వచ్చే ప్రయత్నం చేశారు. కానీ తలుపు బిగించి ఉన్నది. తలుపును కొట్టుతూ కేకలు పెట్టారు. భూపతి మూలుగుతూ పోయి తలుపు తీశాడు. బాస్, ఏం జరిగింది, మూలుగుతున్నారు అని అడిగారు. ఎవరో ఇద్దరు వచ్చి నన్ను చావు దెబ్బలు కొట్టిపోయారు. ఇక మీదట ఇలాంటి పనులు జరగకుండా జాగ్రత్తగా ఉంటాం బాస్ అన్నారు బాధగా. భూపతి ఆ నొప్పులతో ఇంటికి పోలేక నేను ఊరు వెళ్తున్నానని ఇంటికి ఫోన్ చేశాడు. రామ్ రవి ఇల్లు చేరుకుని, చిచి, ఈ ధనికులు ఏ పనికైనా పాలు పడతారు అని బాధపడ్డారు. కానీ వాడికి బాగా బుద్ధి చెప్పాం రాము అన్నాడు రవి. వాళ్ళకు బుద్ధి వస్తుందా, నాకు నమ్మకం లేదు. రవి, నీవు ఇంటికి వెళ్ళు, అమ్మ ఎదురు చూస్తుంది అంటూ రవిని ఇంటికి పంపించాడు. రాము, ఏమిటి బాధగా ఉన్నావు అని తల్లి అడిగింది. ఈ ధనికులు అందరూ దుర్మార్గులేనమ్మా, ధనికులకి భూస్వాములకి బాగా బుద్ధి చెప్పాలి నిర్వేదంగా అన్నాడు రామ్. పట్నంలో భూపతికి బుద్ధి మారలేదు. అరే, మీరు ఈరోజు వేటకు పొండి అని చెప్పాడు. రౌడీలు కారు వేసుకుని వెళుచుండగా భూపతి భార్య కారులో బీచ్కు వెళుచున్నది. ఆ రౌడీలు ఆమెను చూసి, ఆ కారులో పోయే మనిషి ఎంత అందంగా ఉన్నదో చూడండి, నిజమేరా, ఈమెను మన బాస్ దగ్గరికి తీసుకుని పోతే మనకు బహుమానం కూడా ఇస్తాడు అనుకుని వెంటనే కారు వెంటపడ్డారు. ఆమె కారు టైర్ పంచర్ అయ్యి కారును ఆపి దిగి చూస్తుంది. అమ్మా, ఏమిటి కారు ఆపారు, టైర్ పంచర్ అయ్యింది, స్టెఫ్నీ కూడా లేదు అన్నదామే. వెంటనే వాళ్ళు అటు ఇటు చూసి ముఖానికి గుడ్డ ముసుకువేశారు. నోటిని గట్టిగా మూసి పట్టుకుని వేగంగా కారులో వచ్చారు. ఆమెను గదిలో దింపి ముసుగు తీశారు. ఏమిటి ఈ పని, రోషంగా కోపంగా అడిగింది ఆమె. ఆ సంగతి మా బాస్ వచ్చి చెబుతాడు అని ఒకడు మేడ మీదికి పోయి, బాస్, ఈ రోజున రంబలాంటి మనిషిని తీసుకొచ్చాం అన్నాడు. నిజమా అని గబగబా వచ్చాడు భూపతి. ఆమె వచ్చే భూపతిని భార్య జానకి చూసి, నా భర్త చేసే ఆఫీసు పని ఇదా అనుకుని ముఖం నిండా ముసుగు వేసుకుని కుర్చీలో వెనుకకు తిరిగి కూర్చుంది. అరే, నీవు చెప్పిన మాట నిజమేరా, కుర్చీలో కూర్చుని ఉంటేనే ఇంత అందంగా ఉంది, సరే నీవు పో అని వెనుకగా వచ్చి భుజాలు పట్టుకుని లేవనెత్తేసరికి దుఃఖంతో ముసుగు తీసి భర్త వైపుకు తిరిగింది జానకి. భార్యను చూసేసరికి ఒళ్ళు జలదరించింది భూపతికి. ఏమండి, మీరు చేసే ఆఫీస్ పని ఇదేనా, నా అదృష్టం బాగుంది కాబట్టి నేను మీ మనుషుల చేతుల్లో దొరికాను, కానీ వేరే నీలాంటి దుర్మార్గుల చేతుల్లో పడితే నా బ్రతుకు వాడికి బలి అయ్యి ఉండేది అని బోరున ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది జానకి. భూపతికి మతిపోయి మనుషులను పిలిచి, మీరు వెళ్ళండి, ఇక మీదట ఎప్పుడూ నా కంట పడకండి అని అరిచాడు. సరేనండి, మాకు ఇస్తానన్న డబ్బుని ఇవ్వండి, చీ పొండి అనేసరికి ఒకడు చొక్కా పట్టుకుని, మా చేత ఇన్ని రోజులు ఎన్నో చెట్ట పనులు చేయించుకుని ఈ రోజున మమ్మల్ని చీ పొండి అని గద్దిస్తావా అని రోషంగా అడిగాడు. లాభం లేదని వారికి కొంత డబ్బిచ్చి బయటికి పంపించేశాడు. భూపతికి మనసు స్థిమితం లేక పరిపరి విధాలుగా పోసాగింది. రామ్ రవి చెప్పిన మాటలే ఇల్లంతయు ధ్వనించినట్లుగా అనిపించుతుంది. భూపతికి శరీరం అంతా చెమట పట్టింది. భార్య అన్న మాటలు కూడా పదే పదే గుర్తుకు వస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆ బంగళాల నుంచి బయటికి వచ్చాడు. అప్పటికి మనసు కుదుట పడింది. కానీ రాము రవి చెప్పిన మాటలు మరుపు రాలేదు. 10 మంది బ్రతికే పని చేయాలని నిశ్చయించుకుని భార్యకు తన ముఖం చూపలేక ఇంటికి పోకుండానే వేరొక చోటికి వెళ్ళిపోయాడు. ధర్మయ్య వెంకటాద్రి పొలము చూసుకున్నటకు పోతుండగా, చూడు బాబు, పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి రాము ఏమన్నా పోటీకి వస్తాడేమో అన్నాడు వెంకటాద్రి. వాడి ముఖం, మనతో పోటీ చేయుటకు వాడికి ఎవరు ఓటు వేస్తారు బాబు, ఆ మాట అనకండి, ఇప్పుడు రాము రవి అంటే మన గ్రామంలో అందరికీ అభిమానం బాబు, అభిమానం ఉన్నంత మాత్రాన ఓటు వేయరు, వాళ్ళకు కావలసింది డబ్బు, డబ్బు గల వాణిని చూస్తే భయం బాబు, ఆ రోజులు పోయాయి, ఇప్పుడు కావాల్సింది డబ్బు కాదు, ఎవరు ప్రజలకు మేలు చేస్తారో వారి వెంటే ప్రజలందరూ ఉంటారు బాబు అని చెప్పాడు వెంకటాద్రి. సరే అని ఇంటికి వచ్చారు. గ్రామంలో అందరూ ఒకచోట చేరారు. రాము రవిలను పిలిచి, చూడండి బాబుల్లారా,
మీ ఇద్దరు బాగా చదువుకున్నారు. పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. ఈసారి మీ ఇద్దరులో ఒకరు ప్రెసిడెంట్గా ఉండి మన గ్రామం బాగుపడేటట్లు చూడండి అన్నారు. రాము లేచి రవిని నిలబెడతామన్నాడు. అప్పుడు ప్రజలందరూ లేచి చప్పట్లు కొడుతూ రవి జిందాబాద్ అని నినాదాలు చేశారు. ఈ సంగతి గ్రామంలో ధర్మయ్య మనుషులు కొంతమంది పోయి ధర్మయ్యకు చెప్పారు. అట్లాగా అని కరణమును పిలిపించి, నీ కొడుకు నాతో పోటీ చేస్తాడట, ఇక నీ ఇష్టం, నీవు బజారు పాలు కాకుండా చూసుకో అని బెదిరించి పొమ్మన్నాడు ధర్మయ్య. కరణం ఇంటికి వచ్చి భార్యతో ఈ సంగతి చెప్పాడు. రవిని వద్దని చెప్పండి, లేని ఎడల ధర్మయ్య అన్నట్లు వారికి ఇవ్వవలసిన బాకీ డబ్బుకు మనల్ని బజారు పాలు చేస్తాడు అన్నది రవి తల్లి. మనం భయపడుతున్నట్లు పిల్లలు భయపడరు, వాళ్ళు అనుకున్నది సాధించుతారు. మనం చూస్తూ ఉందాం, మన గ్రామానికి మంచి రోజులు వస్తాయి అన్నాడు కరణం. పంచాయతీ ఎన్నికలకు ఇంకా 10 రోజులు మాత్రమే వ్యవధి ఉన్నది. రామ్ రవి ఇంటి వద్ద మస్తాన్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారు. బాబుల్లారా, మీరు ఇద్దరూ కలిసి మన గ్రామము అభివృద్ధి తీసుకుని వస్తారని ఆశిస్తున్నాను అన్నాడు మస్తాను. అంతలో సుశీల కూడా వచ్చింది. సుశీల, మీ నాన్నగారికి ఎదురు నిలుస్తున్నానని బాధగా ఉంది కదూ అన్నాడు రవి. ఆ మాటలకు సుశీల బాధపడింది. తండ్రికి మనం ఎదురుపోటు చేస్తున్నప్పుడు కుమార్తెకి బాధగానే ఉంటుంది అన్నాడు రామ్. రాము, నీవు నన్ను అంత మాత్రమేనా అర్థం చేసుకుంది అని కండ్ల నీరు పెట్టుకుందామే. అమ్మా సుశీల, రాము నిన్ను తమాషగా అన్నాడు తల్లి, అంత మాత్రమే ఎందుకు నీవు బాధపడతావు అమ్మా అని మస్తాను సముదాయించాడు. అవును సుశీల, నిన్ను అనాలని అనలేదు, అందుకు నన్ను క్షమించు అని రామ్ అన్న మాటలకు సుశీల కళ్ళు తుడుచుకుని నవ్వుతూ, రాము నీ మనసు నాకు బాగా తెలుసు, నీవు అన్న మాటకు నేను తమాషాగానే అన్నాను, అంత మాత్రాన నీవు నన్ను క్షమించమని అడగాల అన్నది సుశీల. రాము రవి, మీరిద్దరూ మన గ్రామాన్ని అభివృద్ధికి తేగలరని నేను ఆశిస్తున్నాను. మన గ్రామంలోని ప్రజలందరూ మీకు తోడుగా ఉండగలరు. రేపే జరగనున్నవి ఎన్నికలు అని సుశీల ఇంటికి వెళ్ళిపోయింది. రాత్రికి ధర్మయ్య వెంకటాద్రి కలిసి మాట్లాడుకున్నారు. వెంకటాద్రి, నీవు గ్రామంలో మన వారినందరినీ పిలిచి రమ్మని పంపాడు ధర్మయ్య. వెంకటాద్రి పోయి పిలుచుకుని వచ్చాడు. రవి, మీకు ఎదురు నిలవగలడా అని హేళన చేశాడు అందరూ. వెంకటాద్రి లేచి, మీరు అనుకున్నంత తేలిక లేరు, ప్రజలందరూ వారివైపే ఉన్నారు అన్నాడు. సరే వెంకటాద్రి, ఈ రాత్రికి మీరు ప్రతి ఇంటికి పోయి ఓటుకు 10 రూపాయలు చొప్పున ఇచ్చి మనకు ఓటు వేయమని చెప్పిరండి అని ధర్మయ్య డబ్బును ఇచ్చి పంపించాడు. ధర్మయ్య ఇంటికి పోయిన వారిలో ఒకడు రాము మనిషి. అతడు ఆ విషయాన్ని రాముకు రవికి చెప్పాడు. రాము రవి వారి ముందరే ప్రతి ఇంటికి పోయి మీరు ఎదురు మాట్లాడకుండా డబ్బులు తీసుకోండి, సరే బాబు అనండి. ఆ విధంగా గ్రామంలో అందరికీ చెప్పి రాము రవి ఇంటికి వచ్చారు. తెల్లవార్లు తిరిగి డబ్బులు పంచిపెట్టి ఇంటికి వచ్చి ధర్మయ్యతో, ఓట్లన్నీ మనవే, డబ్బుతో అన్ని ఓట్లను కొన్నాం, ఇక మనకు భయం లేదు అని చెప్పాడు. ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలుపెట్టారు. ధర్మయ్య కుర్చీ వేసుకుని వచ్చే దారిలో కూర్చుని వచ్చే ప్రతి ఓటరు వంక ఉరిమినట్లుగా చూడసాగాడు. కానీ ఓటరు ఎవరూ భయపడక అందరూ పోలింగ్ బూత్ను సమీపించారు. అంతలో సుశీల చెల్లెమ్మ వచ్చి ముందుగా ఇద్దరు ఓటు చేసి బయటికి వచ్చారు. రవి రాము ప్రజలందరి వంక దీనంగా చూడసాగారు. అందరూ తల ఊపుతూ పోయి ఓటు వేశారు. లెక్కింపు జరుగుతున్నది. వెంకటాద్రి పూలదండను తీసుకొచ్చి ధర్మయ్య పక్కన నిల్చున్నాడు. ప్రజలు కూడా కొంతమంది అక్కడ నిల్చున్నారు. రాము రవి పక్కన ఎవరూ లేరు. బాబు, అందరూ మనకే వేసి ఉంటారు. అందరూ వేసి ఉంటారని నీకు తెలుసా అని అడిగాడు ధర్మయ్య. ఒక్కడైనా రవికి దండ తేలేదు, అందువలన అందరూ మనకే ఓటు వేసి ఉంటారని అనుకుంటున్నాను అన్నాడు వెంకటాద్రి. అంతలో మైక్లో ధర్మయ్య గారికి అని వినిపించగానే వెంకటాద్రి దండ వేసి ధర్మయ్య గారికి జై అన్నాడు. మైక్లో ధర్మయ్య గారు డిపాజిట్ కోల్పోయారు అని వినపడింది. వెంటనే గ్రామ ప్రజలందరూ దిక్కులు పెళ్లగిల్లినట్లు రవి జిందాబాద్, రాము జిందాబాద్ అంటూ ఊరేగింపు చేశారు. సుశీల చెల్లమ్మ ఆనందంతో, మస్తాన్ బాబాజీ, మీ దీవెన ఫలించింది అన్నారు. రాము రవి ఇద్దరూ కలిసి కరణం గారి ఇంటికి వెళ్ళి రవి తల్లిగారికి నమస్కరించి అచ్చట నుండి బయలుదేరి మస్తాన్ దగ్గరకు వచ్చి నమస్కరించారు. బాబుల్లారా, మీరు నాకన్నా గొప్ప కులం వారు, నాకు దండం పెట్టడం మంచిది కాదు బాబు అన్నాడు మస్తాను. మస్తాన్ బాబా, కులం గొప్పది కాదు, కావలసింది వయసు పెద్దది, మనసు మంచిది ఉంటే అంతకు మించిన కులం ఏముంది, అన్ని కులముల కన్నా గొప్ప కులమదే బాబా.
రాము, రవి, మీ మంచితనమే మిమ్మల్ని అల్లా కలకాలం చల్లగా చూస్తాడు అని దీవించాడు. అంతలో రామయ్య, అతని భార్య ఇద్దరు బయటకు వచ్చి ఆ ఆనందంతో పొంగిపోయారు. రవి, రాము వారి పాదాలకు నమస్కరించారు. మీ పాదాల సాక్షిగా మేమిద్దరం గ్రామానికి పాడుపడగలం అని ప్రమాణం చేశారు. అందరూ సంతోషించారు. పంచాయతీ ఆఫీసర్ రవిని పిలిచి పంచాయతీ ఫైల్ను అప్పచెప్పి, రాము, రవి, మీరిరువురు కలిసి భావితరం వారికి వెలుగుబాటును చూపుతారని నేను ఆశిస్తున్నాను అన్నాడు. రాము, రవి ఆఫీసర్ గారికి అలా వాగ్దానం చేశారు. దేవుడు మీకు మేలు చేస్తాడని దీవించారాయన. ధర్మయ్యకు డబ్బు పోయింది, పరువు పోయింది, ప్రజలు ఎంత మోసం చేశారు, వీరి సంగతి చూడాలి అని మండిపోతున్నాడు. బాబు, వాళ్ళ సంగతి మనం ఏమి చూడగలం, తలుచుకుంటే వారే మన సంగతి చూడగలరు అని అనునయించబోయాడు వెంకటాద్రి. నీలాంటి దద్దమ్మలుంటే అంతే జరుగుతుంది, ఇక పోయి నీ పని చూసుకో అని అరిచాడు ధర్మయ్య. రాము, రవి ఇద్దరు సంప్రదించుకుని మంజురు భూమి విషయం కరణం గారి వద్దకు పోయి అడుగుదామని బయలుదేరి వెళ్లారు. నాన్న, మన గ్రామానికి బంజరు భూమి ఎంత ఉన్నది అని రవి అడిగాడు. ధర్మయ్య, పశువుల బీడుగా ఉన్నదంతా బంజరు భూమే అని చెప్పారాయన. రాము, మనం కలెక్టర్ గారి వద్దకు వెళ్ళి దీని విషయం మాట్లాడి వద్దాం అని వివరాలు తీసుకుని బయలుదేరారు. ఆ రోజే బస్తీకి చేరి కలెక్టర్ గారి ఇంటికి వెళ్లారు. రాము, రవి ఇద్దరు కలెక్టర్ గారి పరిచయం చేసుకున్నారు. సార్, మాది ధర్మాపురం. ఈ రవి గ్రామ పంచాయతీ ప్రెసిడెంటు. నా పేరు రాము. మేమిద్దరం బీఏ పాస్ అయినాము. మేము ఉద్యోగం చేసుకుని సుఖముగా బ్రతకగలము, కానీ మాకు ఆ ఉద్దేశం లేదు. మా గ్రామంలో ఉన్న పేద ప్రజలు భూస్వాముల చేతుల్లో నలిగిపోతున్నారు. ఎల్లప్పుడూ వెట్టి చాకరితో కడుపు నిండా అన్నము లేక, ఒంటి నిండా గుడ్డ లేక, పెద్దల కాలం నుండి ఇదే విధముగా బాధపడుతున్నారు. అలా కాకుండా వారిని కాపాడాలని మా కోరిక అంటూ వివరించాడు రాము. ఇరువురు చెప్పే మాటలకు కలెక్టర్ సంతోషించి అన్ని సంగతులు మాట్లాడుదాం అని చెప్పి లోనికి పోయి భార్యతో టిఫిన్, కాఫీ తనకు, మరి ఇద్దరికి పంపమని చెప్పి వచ్చాడు. టిఫిన్ అయిన తర్వాత కలెక్టర్ గారు తన భార్యతో, చూడు, ఈ రాము, రవి ఇద్దరు బీఏ పాస్ అయినా వీరి స్వసుఖము చూసుకోక గ్రామ ప్రజల కొరకు పాటుపడుటకు నా వద్దకు వచ్చారు. ఈ రోజులలో ఎవరి సుఖం వారు చూసుకుంటున్నారు, కానీ వీరు ప్రజల కొరకు పాటుపడుటకు దీక్ష పెట్టారు అన్నారు. ప్రతి గ్రామంలో చదువుకున్న యువకులు ఈ విధముగా దీక్ష పెట్టుకుంటే ప్రతి గ్రామము ఒక పట్టణముగా తయారవగలదు అన్నదామే. కలెక్టర్ గారు, రాము, ఈ రోజున మన ప్రభుత్వం కూడా అందరికీ ఎన్నో అవకాశాలు, సహకారం అందిస్తుంది. ప్రతి గ్రామంలో మీ మాదిరి చదువుకున్న యువకులు ముందుకు వచ్చి గ్రామాభ్యుదయానికి పాటుపడినా బాగుపడును. మీ మాటలకు నేను ఎంతో సంతోషించుచున్నాను. నా వలన గాని, ప్రభుత్వము వలన గాని మీకు ఏ సహాయము కావాలన్నా చేస్తాను అన్నారు. సరే సార్, మీరు మా గ్రామము రావాలని కోరుతున్నాం. మా గ్రామంలో ఎక్కువగా బంజరు భూమి ఉన్నది, అది మా పేదవారికి ఇప్పించాలి. ఆ బంజరు మా గ్రామ ప్రజలందరము కలిసి ఉమ్మడి వ్యవసాయముగా పెట్టుకుంటాము. మీరు ఆ సాయం చెయ్యాలి అన్నాడు రాము. సరే బాబు, శక్తి కొలది ప్రయత్నిస్తాను. కలెక్టర్ అన్నమాట ప్రకారం ఊళ్ళో ఉన్న బంజరు భూమి మొత్తం ఆ ఊరి పేదలకు ఇవ్వటానికి ప్రభుత్వ అనుమతి సంపాదించాడు. పేదలంతా చేరి తమకు ప్రతినిధిగా రవిని ఎన్నుకుని అతని ఆధ్వర్యంలో ఉమ్మడిగా ఆ భూమిని వ్యవసాయం చేసుకుంటామని కలెక్టర్కు ఆజ్ఞ పెట్టుకున్నారు. దానికి అనుమతి లభించింది. రవి, రాము మంచి రోజు చూసుకుని ఆ కార్యక్రమం నిర్వహించడానికి కలెక్టర్ను భార్యా సమేతంగా ఆహ్వానించారు. రవి, రాము ఆ గ్రామం వచ్చి అందరినీ పిలిచి, రేపు కలెక్టర్ గారు మన ఊరు వస్తారు, అందరూ ఎక్కడికి పోవద్దని చెప్పారు. ప్రజలందరూ ఆనందంతో పొంగిపోయారు. కలెక్టరు, భార్య ఇంకా పెద్దలు కలిసి ధర్మాపురం వచ్చుచున్నారు. తహసీల్దారు, ఇతర ఉద్యోగులందరూ తోడుగా ధర్మాపురం చేరుకున్నారు. రాము, రవి ప్రజలందరి ఎదురుగా పోయి స్వాగతమిచ్చి తీసుకుని వచ్చారు. ఏ ఆర్భాటాలు లేకుండా పంచాయతీ ఆఫీసు దగ్గరకు తీసుకువెళ్లారు. గ్రామంలోని ప్రజలందరూ అచ్చటికి వచ్చారు. వచ్చిన వారి అందరితో పాటు కలెక్టర్ గారికి, అమ్మగారికి కూడా పలహారం ఇచ్చారు. తహసీల్దారు రాముని పక్కకు పిలిచి, ఏమిటయ్యా మీరు చేసిన పని అన్నాడు. ఏమిటి సార్ అని రాము అడిగాడు. అందరితో కలెక్టర్ గారికి, ఆ అమ్మగారికి కూడా కాఫీ ఇచ్చారే, పూలదండలు కూడా తీసుకురాలేదు, విసుక్కున్నాడు తహసీల్దారు. రాము ముందుకు వచ్చి, సోదరులారా,
ఈ రోజున మానవులందరూ ఒకటే అనేదానికి ఇదే నిదర్శనము. ఈ దినమున కలెక్టర్ గారు, అమ్మగారు, ఇతర ఆఫీసులందరూ గ్రామంలో ఉన్న పేద ప్రజలందరితో సమానముగా కాఫీ పలహారములు స్వీకరించి మానవులంతా ఒకటే, హెచ్చుతగ్గులు లేవు అని రుజువు చేశారు అన్నాడు. ఆ మాటలకు కలెక్టర్ గారు, అమ్మగారు ఇద్దరు ఆనందంతో పొంగిపోయారు. కలెక్టర్ గారు మాట్లాడుతూ, సోదరి సోదరి మనులారా, మీ గ్రామానికి మంచి రోజులొచ్చాయి. రాము రవి అడుగుజాడలలో ప్రజలందరూ నడవాలి. అలా నడిచిన నాడే రాము రవి మీ కొరకు పట్టిన దీక్షను సాధించగలరు అన్నారు. కలెక్టర్ బాబు జిందాబాద్, రాము జిందాబాద్, రవి జిందాబాద్ అని ప్రజలు నినాదాలు చేశారు. కష్టపడి గ్రామాభివృద్ధికి కృషి చేస్తే తాను చేయగల సాయం పూర్తిగా చేస్తానన్నాడు కలెక్టరు. గ్రామంలో ప్రజలందరూ ఆనందంతో ఉన్నా ధర్మారావు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. సుశీల రావటానికి వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉన్నాడు. అందువలన సుశీల రాలేకపోయింది. సుశీల మనసులో రాము రవి నా గురించి ఏమి అనుకుంటారో అని బాధపడసాగింది. రాము రవి కలెక్టర్ బృందాన్ని పొలం తీసుకుని పోయారు. ధర్మారావు పశువుల బీడుగా ఉంచుకునే స్థలమును చూపించారు. ఈ కనిపించే పొలమంతా బంజరు పొలమేనని కలెక్టర్ గారికి చెప్పారు. కలెక్టర్ తహసీల్దార్ వంక చూశారు. సార్, ఇదంతా బంజరు భూమేనని చెప్పాడాయన. రాము పోయి బోర్డును తీసుకుని వచ్చాడు. ధర్మాపురము ఉమ్మడి వ్యవసాయ క్షేత్రము అని వ్రాయబడి ఉన్నది దానిమీద. బోర్డుని నిలబెట్టి కలెక్టరు, అమ్మగారు ఇద్దరూ కలిసి పైకి ఎత్తారు. కొబ్బరికాయలు కొట్టి ఈ క్షేత్రము దినదిన అభివృద్ధి చెందాలి అని ఆశీర్వదించారు. కాగితాలు రవికి అందించారు. ఆ రోజు బంజరు సాగు మొదలయ్యింది. కొన్ని రోజుల పాటు రాత్రింబవాళ్లు తీవ్రంగా ఆలోచించిన భూపతి చివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు. గత చరిత్రను రూపుమాపాలంటే ఇప్పటి తన చరిత్రను మార్చుకోవాలి. అప్పుడే జానకి తనను క్షమించుతుంది. జానకి మెప్పు కొరకన్నా తనొక మంచి పని, 10 మందికి ఉపయోగపడగల పని చేయాలి అనుకున్నాడతను. ఆ ఆలోచనకు ప్రతిరూపంగా ఆ చిరకాలంలోనే సమీపంలోని పల్లె ప్రజలకు ఆశాదీపంగా భూపతి స్థాపించిన నూలు మిల్లు వెలిసింది. 100 మగ్గాలు కలిగిన ఆ మిల్లు చుట్టుపక్కల గల 4 గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించగలిగింది. అంతవరకు భూస్వాముల వద్ద వెట్టి చాకరితో కుంగిపోయిన పేద ప్రజలకు భూపతి భగవంతుడిగానే కనిపించాడు. నూలు మిల్లు ముఖద్వారం పైన ఉన్న భూపతి ఫోటోకు మిల్లు కార్మికులు నమస్కరించడం కళ్ళారా చూచిన భూపతి కళ్ళు చెమ్మగిల్లేవి. కేవలం తన భార్య మెప్పు పొందాలని స్థాపించిన మిల్లు కాని అక్కడి పనివారి అమాయకత్వం, హృదయ నైర్మల్యం చూసిన తరువాత అతని మనసులో నిజమైన మానవత తలెత్తింది. భూపతి అప్పుడే నిజమైన మనిషిగా రూపొందాడు. మరునాడు మిల్లు తెరిచేటందుకు వచ్చిన మేనేజర్ భూపతి బసు చేసే గది తాళం వేసి ఉండటం చూసి ఆయన బయటకు వెళ్ళాడేమోనని చాలాసేపు ఎదురుచూశాడు. కానీ భూపతి రాకపోవటంతో పట్నం బయలుదేరాడు. భూపతి ఇంటికి చేరి అక్కడ కనిపించిన జానకిని చూసి, అయ్యగారితో పనుంది, కొంచెం పిలవండి అన్నాడు వినయంగా. అయ్యగారా, ఎవరు మీ అయ్యగారు? కళ్ళు చిట్లించి అడిగిందామే. అయ్యగారు, ఇక్కడ మీ అయ్యగారెవరు లేరు, పో కసురుకుంది జానకి. అదేమిటండి, ఇది భూపతి గారిల్లే కదండి. అవును, వారేనండి మా అయ్యగారు అన్నాడు మేనేజరు. జానకి అది వింటూ కొంచెం ఆశ్చర్యపోయింది. గత సంఘటన ఆమె కళ్ళ ముందు తిరిగినట్లయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగింది. అది చూసి మేనేజరు కలవరపడ్డాడు. అమ్మా, మీరెందుకు బాధపడుతున్నారు? అయ్యగారు మిల్లు పనుల ఒత్తిడి వల్ల రాలేకపోయారు ఇన్నాళ్ళు. ఇప్పుడు ఆయనను తీసుకువెళ్ళటానికి కాదమ్మా నేను వచ్చింది. తాళం చెవులు ఇప్పిస్తే వెళ్ళి మిల్లు తెరుస్తాను, అయ్యగారికి చెప్పండి అన్నాడు మేనేజరు. జానకి విచారానికి గృహ కల్లోల మీద కారణమనుకున్నాడతను. ఏం మిల్లు? జానకి ప్రశ్న తీక్షణంగా ఉంది. అదేమిటమ్మా? తెలియనట్లు అడుగుతున్నారు. అయ్యగారు నూలు మిల్లు పెట్టి 5-6 నెలలు అవుతుంది. అప్పుడు పని కూడా ప్రారంభించాం. నూలు మిల్లా? ఏదో ఆలోచిస్తూ అన్నది జానకి. అవునమ్మా, 100 మగ్గాల మిల్లు. అలాగా, ఆ మిల్లు నేను చూడాలి, ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళి చీర మార్చుకుని వచ్చింది. డ్రైవర్ను పిలిచి కారు సిద్ధం చేయమన్నది. మేనేజర్ని వెంట తీసుకుని జానకి కారులో ప్రయాణమైంది. భూపతి అంత మంచి పని చేస్తాడన్న నమ్మకం ఆమెకు ఏ కోసానా లేదు. పూర్వపు పద్ధతులే అవలంబిస్తుంటాడని, అందుకొరకు గూండాలను మేపుతుంటాడని, ఈ మేనేజరు కూడా ఆ వర్గంలోని వాడేనని ఆమె భావించింది. అందుకే నిజమేదో తెలుసుకోవాలని స్వయంగా బయలుదేరింది. భూపతి ఇంటి ముఖం చూసి 5-6 నెలలయ్యింది. జానకి ఆలోచనల నుంచి తేరుకోక ముందే కారు మిల్లు దగ్గరకు వచ్చి ఆగింది.
కారు కంటపడగానే పనివాళ్లంతా బిలబిలమంటూ వచ్చారు. జానకి కారులోనే కూర్చుని అక్కడి వాతావరణాన్ని పరిశీలిస్తుంది. అప్పుడప్పుడు భూపతిని గురించిన ప్రశంసా వాక్యాలు ఆమె చెవులు పడుతున్నాయి. ఒకళ్ళిద్దరు వృద్ధ కార్మికులు సింహద్వారంలో ఉన్న భూపతి ఫోటోకు నమస్కరించడం ఆమె కళ్ళపడింది. ఈ లోపల కారు దిగి వెళ్లిన మేనేజరు యజమానురాలి గురించి కార్మికులకు చెప్పటం, వాళ్ళు వికసించిన ముఖాలతో కారు దగ్గరికి రావటం జరిగింది. అమ్మా, మీ దయ వలన మా కడగండ్లు తొలగిపోయాయి. కడుపు నిండా కూడు తింటున్నాము, ఒంటి నిండా గుడ్డ కడుతున్నాము. మీ చలవ వలన కంటి నిండా నిద్రపోగలుగుతున్నాం తల్లి అని ముక్తకంఠంతో పలికేసరికి జానకి హృదయంలో ఆ అమాయక జీవుల పట్ల ఆదరణ పొంగింది. భర్త చేసిన మంచి పనికి హృదయం సంతోషంతో ఉప్పొంగింది. కారు దిగి ఆ పరిసరాలను తేరుచూస్తుందామే. భర్త కోసం ఆమె కళ్ళు వెతుకుతున్నాయి, కానీ ఆమె ఆశ ఫలించలేదు. ఎక్కడా భూపతి జాడ కనిపించలేదు. ఆమె హృదయం వేదనతో నిండుతున్న సమయంలో అక్కడికి మరో కారు వచ్చి ఆగింది. ఆ కారులో నుంచి భూపతి, సుశీల దిగారు. యజమానిని చూడగానే కార్మికులంతా వినయంగా నమస్కరించు ఒదిగి నిలిచారు. బావగారు మిల్లు పెట్టారని విన్న సుశీల చూడాలని పట్టుపెట్టి వచ్చింది. ఇక్కడి వాతావరణం ఆమెకెంతో సంతోషం కలిగించింది. దూరంగా కారు పక్కన నిలబడి తమ వంక విస్ఫారిత నేత్రాలతో చూస్తున్న జానకిని చూడగానే సుశీల సంతోషం అధికమైంది. అక్క అంటూ జానకిని పరుగున సమీపించింది. జానకి సుశీలను అక్కను చేర్చుకుంది. తర్వాత తన వంక గంభీరమైన చిరునవ్వుతో చూస్తున్న భర్తను చూసింది. మరుక్షణం ఆమె భర్త పాదాల చింత వాలింది. క్షమించండి అంటూ, జానకి ఏమిటిదిలే అంటూ ఆమె భుజాలు పట్టి లేవనెత్తాడు భూపతి. అక్క చెల్లెలను వెంట పెట్టుకుని తన గదిలోకి వెళ్ళాడు భూపతి. వాళ్ళిద్దరి తరహాలో ఏదో అంతరార్థం ఉన్నట్లు బోధపడింది సుశీలకు. చెల్లెల ముఖంలోని సంశయాన్ని గుర్తించిన జానకి చిరునవ్వుతూ అన్నది, మరేం లేదమ్మా, మీ బావగారిక్కడ ఈ మిల్లు పెట్టేస్తానన్నారు, నేను వద్దన్నాను. ఆయన వచ్చి ఇక్కడ మిల్లు పెట్టించేశారు. ఇంతమందికి బ్రతు తెరువు కారణమైన దానిని వద్దని చెప్పినందుకు నేను ఇక్కడ పశ్చాత్తాపం పొందాను. అందుకే మీ బావగారిని క్షమించమని అడిగాను అని సర్ది చెప్పింది జానకి. బావా, 10 మందికి ఉపయోగపడే పనిచేశావు. ఆ 10 మంది నిన్నిప్పుడు పూజిస్తున్నారు, కానీ మా నాన్నను 10 మంది దూషిస్తున్నారు అంది సుశీల. ఇది నాకు స్వయంగా పుట్టిన బుద్ధి కాదమ్మా. ఒక రోజున 2 మంచివాళ్ళు నాకు తారసపడ్డారు. వాళ్ళిద్దరే నాకు ఈ మార్గాన్ని చూపించారు. వాళ్ళెవరో నాకు తెలియదు. తెలిస్తే వాళ్ళ ఫోటోలు తెచ్చి మీ అక్క, నేను ప్రతిరోజు పూజించుకుంటాము భారంగా అన్నాడు భూపతి. వాళ్ళిద్దరూ వచ్చి మా నాన్న కళ్ళు తెరిపించితే బావుణ్ణు అంది సుశీల. రాము రవి మరోసారి పట్టణం వెళ్ళి కలెక్టర్ని కలుసుకున్నారు. వాళ్ళు ప్రారంభించిన ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాన్ని ప్రభుత్వం 50,000 రూపాయల రుణం మంజూరు చేసిందని, వ్యవసాయానికి కావలసిన యంత్ర పరికరాలన్నీ ప్రభుత్వం పంపించుతుందని కలెక్టర్ ద్వారా తెలుసుకున్నారు. రాము రవి తిరిగి వచ్చి గ్రామ ప్రజలకు ఆ శుభవార్తను అందజేశారు. అనుకున్నట్లుగానే ట్రాక్టర్లు, పంపు సెట్లు వగేరా మిషనరీ అంతా ఆ రాత్రికే గ్రామం చేరుకుంది. వాటిని తీసుకొచ్చిన ఆఫీసరు రామును కలుసుకున్నారు. ఈరోజే పని ప్రారంభించండి అన్నాడాయన. రాము అంగీకరించాడు. తన తల్లిదండ్రులతో, మస్తాన్తోనూ, రవి కుటుంబ సభ్యులతో పూజా సామగ్రిని తీసుకుని వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నాడు. అదే సమయానికి సుశీల కూడా వ్యవసాయ క్షేత్రానికి రావటం చూసి రాము హృదయం సంతోషంతో ఉప్పొంగింది. రా సుశీల, నీ చేత్తోనే ప్రారంభించు అంటూ ఆమె చేతనే కొబ్బరికాయ కొట్టించాడు రాము. అలాగే మస్తాన్ చేత ఉమ్మడి వ్యవసాయ క్షేత్రంలో పనిని ప్రారంభించేశాడు. ఆ తర్వాత అందరూ కలిసి ఆ క్షేత్రంలోని చెట్లు కొడుతూ, రాళ్ళను తొలగించుతూ ఉత్సాహంగా పనిచేశారు. సుశీల కూడా అందరితో పాటు తట్ట తీసుకుని రాళ్ళు మోయసాగింది. ఆమెలోని ఉత్తమ సంస్కారాన్ని, వ్యక్తిత్వాన్ని గ్రామ ప్రజలు హర్షించారు. పల్లె ప్రజలతో కలిసిపోయి సుశీల పనిపాటలు చేయటం కొందరు ధర్మారావు మనుషులు చూశారు. వాళ్ళు వెళ్లి వెంకటాద్రి చెవిలో ఊదటం, అతను వెళ్లి ధర్మారావు చెవిని వేయటం క్షణాల మీద జరిగిపోయింది. ధర్మారావు కోపంతో బగ్గుమన్నాడు. వెంటనే క్షేత్రం దగ్గరకు వెళ్లాడు. సుశీల అన్న అతని గర్జనకు ఉలిక్కిపడింది తట్టమూసుకు వెళుతున్న సుశీల. తట్టదించి తండ్రిని సమీపించింది. ధర్మారావు ఆమెను వెంట తీసుకుని ఇంటికి వెళ్లాడు. సుశీల, ఇక ముందు నువ్వు అక్కడికి ఎప్పుడు వెళ్ళటానికి వీల్లేదు అని శాసించాడు ధర్మారావు. చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేస్తున్నందుకు రాము ఏమనుకుంటున్నాడోనన్న
శంక సుశీల మనసులో తొలుస్తుంది. తండ్రి మళ్లీ పని మీద వెళ్లిపోగానే ఆమె తిరిగి క్షేత్రానికి వెళ్ళింది. తిరిగి వచ్చిన సుశీలను చూసి రాము కొంచెం కలవరపడ్డాడు. సుశీల, మళ్ళీ ఎందుకు వచ్చావు? మీ నాన్నకు కోపం తెప్పించుకు వెళ్ళు, ఇంటికి వెళ్ళు అన్నాడు ఆమెను సమీపించి. అలాగే రాము అంటూ సుశీల వెనుతిరిగి ఇంటికి నడిచింది. బాబు, ఏం వెంకటాద్రి? నాదొక మనవి బాబు. ఏమిటి విశేషం? మరేం లేదు బాబు, సుశీలమ్మగారిని ఈ ఊళ్ళో ఉంచటం మనకు మంచిది కాదు బాబు, మన పరువు పోతుంది. వెంకటాద్రి కోపంగా అన్నాడు ధర్మారావు. నిజం బాబు, నిన్న మీరంతగా చెప్పి చూశారా, మళ్ళీ సుశీలమ్మ క్షేత్రానికి వెళ్ళి ఆ రాముగారిని కలుసుకుని వచ్చింది. అందుకు చెబుతున్నాను, అమ్మాయి గారిని పట్టణంలో వాళ్ళక్కయ్య గారింట్లో ఉంచడం మంచిదని నా అభిప్రాయం. సుశీల మళ్ళీ క్షేత్రానికి వెళ్ళిందా? నిజమేనా? సాలోచనగా అడిగాడు ధర్మారావు. నిజం బాబు, నొక్కి పలికాడు వెంకటాద్రి. ఫలితంగా ఆ సాయంత్రమే సుశీలను తీసుకుని కారులో పట్నం బయలుదేరాడు ధర్మారావు. క్షేత్రం నుంచి తిరిగి వస్తున్న రాము బృందానికి ఆ కారు ఎదురుపడింది. ఆ కారులో ఉన్న సుశీల రామును చూసి బాధపడింది. రాము కూడా సుశీలను చూసి లోపల మదనపడ్డాడు. తాను వెళ్లి పొమ్మన్నందుకు ఊళ్ళోనే లేకుండా పోతుందని వ్యధపొందాడు. ఇంటికి తిరిగి రాగానే రవితో అన్నాడు రాము, చూడు రవి, సుశీల పట్నం వెళ్ళిపోయింది. నా మీద ఆమెకు కోపం వచ్చినట్లుంది, కనీసం వెడుతున్నట్లు సైగతోనన్నా చెప్పలేదు. కాదు రాము, సుశీల వెళ్ళి ఉండదు, ధర్మారావే ఆమెను పట్నం బయలుదేరదీసి ఉంటాడు. ఇక్కడ ఉంటే ఆమె ఎలాగైనా మళ్ళీ నీ దగ్గరికి వస్తుందని భయపడి పట్నం తీసుకు వెళ్ళి ఉంటాడు అన్నాడు రవి. అది విని రాము మనసు కుదుటపడింది. డెమాన్స్ట్రేటరు సలహాతో క్షేత్రంలో చెరుకు పంట వేయటానికి నిశ్చయించారు. డిమాన్స్ట్రేటర్ తెచ్చిన చెరుకు విత్తనం ముక్కలు సరికి బోదెలో వేశారు. మునసపు మస్తాన్ వచ్చి భూదేవికి నమస్కరించి మనసులో ప్రార్థించారు. రవి రాముల దీక్ష విజయవంతం కావాలని వాళ్ళు నిండు మనసుతో ప్రార్థించారు. ప్రక్కగామాల్లోని ప్రజలందరూ వచ్చి ధర్మాపురంలోని ఉమ్మడి వ్యవసాయ క్షేత్రంలో జరుగుతున్న పనులను చూసి ఆశ్చర్యపోసాగారు. అప్పటికి వ్యవసాయ క్షేత్రంలో చెరుకు నాటడం పూర్తయింది. మిగిలిన భూమిలో మరికొన్ని రకాల పైరులు కూడా వేశారు. క్షేత్రంలో వ్యవసాయపు పనులింత హుషారుగా సాగుతుంటే ధర్మారావు పొలం దున్నటానికి పైరు వేయటానికి ఎవరు ముందుకు రాపోవటంతో ఆ పొలం బీడు పెట్టినట్లయింది. రాము సలహాతో కొందరు వెళ్లి ధర్మారావు భూమిలో కొంత భాగం సాగు చేసి పైరు వేశారు. మిగిలిన భూమి మాత్రం బీడుగానే ఉండిపోయింది. గ్రామానికి రోడ్డు అవసరం చాలా ఉందని గ్రహించిన రాము రవి ఇద్దరూ కలిసి వెళ్లి కలెక్టర్ను కలుసుకున్నారు. క్షేత్రంలో వేసిన పంట గురించి, అభివృద్ధిని గురించి చెప్పి తాము ముఖ్యంగా వచ్చిన పనిని నివేదించారు. అప్లికేషన్ పెట్టి వెళ్ళండి, నేను సమితి ద్వారా రోడ్డు పడేటట్లు చూస్తాను అని హామీ ఇచ్చాడాయన. రవి అప్లికేషన్ వ్రాసిచ్చాడు. ఇద్దరు గ్రామం చేరుకున్నారు. మరో వారం రోజుల్లోనే సమితి తరపున రోడ్డు పనులు చురుకుగా మొదలయ్యాయి. చెల్లమ్మ అన్న రాము పిలుపుకు తటాలున వచ్చి అతని ముందు నిలబడింది చెల్లమ్మ. ఆమె పట్నం నుంచి వచ్చింది మొదలు. ఆ ఇంట్లో అందరితోనూ కలిసిపోయి పని పాటల్లో పాల్గొంటూ తండ్రి పోయిన విచారాన్ని క్రమంగా మర్చిపోయింది. పిలిచావన్నాయ్? అవునమ్మా. రవి పొలంలో ఉన్నాడు, నాకు తలనొప్పిగా ఉంది, అతనికి అన్నం తీసుకువెళ్ళాలి. ఈ ఒక్క పూటకు నువ్వు? అలాగే అన్నయ్య అంటూ చెల్లెమ్మ లోపలకు నడిచింది. మరికొన్ని క్షణాలలో అన్నం తీసుకుని పొలం బయలుదేరిన చెల్లెమ్మను చూస్తూ చిరునవ్వుతో ఏదో ఆలోచనలో పడిపోయాడు రాము. పొలం గట్ల వెంట చిరుగాలి తరగలకపై ఎగిరి వస్తున్న మల్లె మొగ్గల్లా వస్తున్న చెల్లెమ్మను దూరం నుంచే గుర్తించాడు రవి. అతని పెదవులు ఆనందాతిరేకంతో చిరుదరహాసాన్ని వెలువరించాయి. చెల్లెమ్మ రవిని సమీపించింది, తల వంచుకుని నిలబడింది. రాము రాలేదేం? మృదువుగా అడిగాడు రవి. అన్నయ్యకు తలనొప్పిగా ఉందట, అందుకని నేనే తెచ్చాను, ఇదిగో అన్నం తినండి అని క్యారేజీ రవి ముందు ఉంచబోయిందామే. నువ్వు పెడితే కదా నేను తినేది, కవ్వింపుగా అన్నాడు రవి. ప్రతిరోజు అన్నయ్య మీకు పెడుతుంటాడా ఏమిటి? కొంటిగా అడిగిందామె కూర్చుంటూ. ఓ, కాబోయే బావగారికి ఆ మాత్రం సేవ చేయడా ఏం? బింకంగా అంటున్న రవి వంక చూసి నవ్వుతూ అన్నం వడ్డించిందామే. రవి భోజనం చేస్తూ తల వంచి కూర్చున్న చెల్లెమ్మ ముఖంలో దేనికోసమో వెతుకుతున్నట్లు చూడసాగాడు. కళ్ళెత్తి చూసిన చెల్లెమ్మ చూపులు రవి చూపులతో కలిశాయి. ఆ కళ్ళల్లో కనిపించుతున్న వలుపు మెరుపులు ఆమె కళ్లకు మెరుమిట్లు గొలిపాయి.
చటుక్కున తలదించుకుంది. రవి భోజనం అయిపోయింది. చెల్లెమ్మ అనునయంగా పిలిచాడు రవి. నేను ఒకటి అడుగుతాను, జవాబు చెప్తావా? ఏమిటో అది? నా మీద నీకెలాంటి అభిప్రాయం ఉంది? అదా, అంతేనా? బాగా చదువుకున్నవారు, మంచివాళ్ళు, అందరికీ తల్లో నాలుకలా. ఆ పాపు గాబరా నటిస్తూ అన్నాడు రవి. ఆ అభిప్రాయం కాదు నేను అడిగింది. మరి అభిప్రాయం అంటే? చెల్లెమ్మ రవి ముందుకు జరిగి ఆమె చేతిని అందుకున్నాడు. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చెల్లెమ్మ ఉలిక్కిపడినట్లు అతని చేతిలోని చేతిని గబాలను లాక్కుంది. ఆమె కళ్ళల్లో బెదురు స్పష్టంగా కనిపించింది. చెల్లెమ్మ ధీరంగా పిలిచాడు రవి. ఆమె పెదవుల చివర తళుక్కున ఓ మెరుపు మెరిసి మాయమయ్యింది. ఆమె క్యారేజీ తీసుకుని వెళ్ళటానికి సిద్ధపడింది. నీ అభిప్రాయం చెప్పవు, అర్థించాడు రవి. రాము అన్నయ్య అభిప్రాయం కనుక్కోండి. అన్నయ్య అభిప్రాయమే నా అభిప్రాయం. వస్తా అని లేడికోనలా గట్ల వెంట పరుగు తీసింది చెల్లెమ్మ. రాము అభిప్రాయం అంగీకారం ముందే తెలుసుకున్న రవి హృదయం ఆనందంతో చిందులు వేసింది ఆమె జ్ఞాపకాల వెంట. వేరయ్యా, ఇదేం బాగాలేదు. ఇప్పటి వరకు తాగిన దానికి డబ్బు కట్టు, తర్వాత కావాలంటే మళ్ళీ తాగు అన్నాడు దుకాణందారు. అదేం? ఎర్రపడ్డ కళ్ళతో తీక్షణంగా చూశాడు వీరయ్య. వీరయ్య అంటే ఎవరనుకున్నావురా సన్నాసి? ఇక్కడ కూర్చుని కబురు చేస్తే రావుతాయిరా రూపాయలు, పొయ్యి, ఇంకో 100 పొయ్యిరా ఎదవా అన్నాడు వీరయ్య. వీళ్ళది గురు, నా కాడ అరువు బేరం లేదు, నిర్మోహమాటంగా చెప్పాడు సారా దుకాణందారు. ఏం కూసావరా అంటూ సర్రున పైకి లేచాడు వీరయ్య. అప్పటి వరకు తాగిన 500 గ్రాముల సారా కైపు అతని కళ్ళల్లో కదం తొక్కుతుంది. వీరయ్య ధర్మారావు వర్గంలోని మనిషిని, అతనితో విరోధం మంచిది కాదని అక్కడున్న వాళ్ళల్లో కొందరికి తెలుసు, అందుకే వాళ్ళు అణుచుకున్నారు. వీరయ్య వాడితో నువ్వు గొడవెందుకు? నీ సంగతి వాడికి తెలియక అన్నాడులే, ఈసారికి ఊరుకో పద అంటూ వీరయ్యను బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. ఆ కుర్రగాడిదా? ఆ అంత మాట అంటాడా? నన్ను చూడకపోతే మానే, నేనెవరిని మనిషో, నా వెనక ఎవరుంటారో ఆ మాత్రం ఆ ఎదవ ఆలోచించక్కర్లా అరుస్తున్నాడు వీరయ్య. నలుగురు అతన్ని రోడ్డు మీద దాదాపు మోసేస్తూ నడుస్తున్నారు. చెస్ వదలండహా, నేను నడవగలను అంటూ విదిలించుకుని తప్పటడుగులతో బూతులు తిడుతూ నడుస్తున్నాడు వీరయ్య. వీరయ్య తనకెదురు వచ్చి స్తంభంలో నిలబడిపోయి తన వంక తీక్షణంగా చూస్తూ పిలిచిన ఆ వ్యక్తిని మూతలు పడుతున్న రెప్పలు ఎత్తి పరీక్షగా చూసి గుర్తించాడు వీరయ్య. అతను రాము. వీరయ్య ఏమిటి అల్లరి? మర్యాదస్తులు చేసే పని కాదుది, తాగుడు ఇంటిని ఒంటిని గుల్ల చేస్తుంది, పరువు మర్యాదలు మంటగలుపుతుంది. తీరా ముంచుకు వచ్చాక ఎవరు నీకు సహాయపడే వారుండరు. నా మాట విని ఇకనైనా ఈ తాగుడు మానుకో. ఓస్ ఓస్ దిగొచ్చాడురా గాంధీగారు. సోవి ఈ కబుర్లు సారా అమ్మేవాళ్లకు, అమ్మించుతున్న గవర్నమెంట్ వాళ్ళకు చెప్పండి ఏలనగా అన్నాడు వీరయ్య. తర్వాత పోవై పెద్ద చెప్పొచ్చావు, అసలు నువ్వెవడు వంటా నాకు చెప్పటానికి? అవును వీరయ్య, నీకిప్పుడేం తెలియదు, ఒకనాడి పలుకులే నీ గుండెల మీద మ్రోగినప్పుడు అప్పుడు తెలుస్తుంది అన్నాడు రాము గంభీరంగా. అప్పుడే ఆ దారిని వచ్చిన చలపతి అనే రైతు ఆ వాగ్వివాదం విన్నాడు. రాము, ఆ తాగుబోతే ఎందుకు బాబు, మన పరువు కూడా పోతుంది అన్నాడు. లేదు చలపతి, మన పరువేం పోదు, మన తోటివాడు సర్వనాశనమవుతుంటే చూస్తూ వదలటం న్యాయం కాదు. ఈ వ్యసనానికి బానిసాయి కుటుంబాన్ని పోషించలేక వాళ్ళ హీన దీనస్థితికి పక్కవారు నవ్వుతుంటే ఆ మనిషి అప్పుడు నిజమైన నరకం అనుభవిస్తాడు, అప్పుడు తెలివి తెచ్చుకున్న ఫలితం ఉండదు అన్నాడు రాము. అదే నిజమే బాబు, కాని కుక్కతో ఒక వంకర ఎలా తీయగలం బాబు అన్నాడు చలపతి. కావచ్చు చలపతి, తోటివాడు పతనం అవుతుంటే చూస్తూ ఊరుకోవటం మానవత్వం అనిపించుకోదు, కానీ చూద్దాం ఎక్కడికి ఇలా బయలుదేరావు అంటూ విషయాన్ని కావాలని మళ్లించాడు రాము. పొలం నుండి వస్తున్నాను బాబు అంటూ చలపతి ముందుకు సాగిపోయాడు. రాము అటు నుంచి సరాసరి క్షేత్రంలోకి వెళ్ళాడు. అక్కడున్న రవిని చూడగానే అతని ముఖంలో దేదీప్యమానంగా కనిపించుతున్న ఆనందపు వెలుగును చూసి లోలోపల నవ్వుకున్నాడు. ఏం రవి, ఏమిటి విశేషం? ఇవాళ ఏదో కొత్తదనం కనిపించుతుంది నీ ముఖంలో అడిగాడు రాము. అవును రాము, నేను అడిగే వస్తువును కాదనుకుండా ఇస్తావా? నువ్వు అడిగితే వస్తువేమిటి రవి, ప్రాణమే నీ ముందు పరుస్తాను, చెప్పు ఏమిటా వస్తువు? ప్రాణాలు కాదు రాము,
నీ చెల్లెమ్మను నాకిచ్చి పెండ్లి చేస్తావా అన్నాడు రవి. అది వింటూనే రాము కళ్ళల్లో ఆనంద బాష్పాలు అంకురించినాయి. రవి, ప్రత్యేకించి ఇది నన్ను కోరవలసిందా? నా మనసు నీకు తెలియదా? నీ నోటి వెంట ఈ మాట ఎప్పుడు వింటానా అని ఎదురుచూస్తున్నాను. ఈ సంగతి సుశీల నేను ఎప్పుడూ అనుకున్నాం, కానీ మీ పెద్దవాళ్ళు, మీ కులం ఆదోక్తిలో ఆగిపోయాడు రాము. రాము, అమిత సంతోషంతో రాము చేతులందుకుని కళ్ళకద్దుకున్నాడు రవి. రాము, ఏం తెలియని వాడిలా ఇన్నాళ్ల తర్వాత నా కులం గురించి, మా పెద్దల గురించి సందేహిస్తున్నావా? కులమే గొప్పదనుకుంటే మనిద్దరి స్నేహం ఎక్కడ ఉండేదో ఆలోచించు. రాము, అలాంటి పట్టింపులు నాకు గాని మా పెద్దలకు గాని లేవని నీకు తెలుసు. ఒకవేళ అలాంటి అవంతరాలు వస్తే వాటిని ధైర్యంగా ఎదుర్కోనటానికి కావలసిన ఆత్మబలం నాకు ఉంది రాము అన్నాడు రవి. చాలు చాలు రవి, ఈ చివరి ముక్క కోసమే నేను అలా అన్నాను. అంతటి ధైర్యం నీకుంటే ప్రపంచంలో ఏ కాకివైనా నీ ప్రేమతలను పోషించుకోగలిగిన ఆత్మస్థైర్యం నీకుంటే మా చెల్లెమ్మ శాశ్వతంగా నీకు అర్థంగి అవుతుంది అంటూ రాము రవి భుజం తట్టి అతనిని వాత్సల్యంగా దగ్గరికి పొందుకున్నాడు. అదే సమయంలో ఆ మార్గాన పోతున్న రైతులు, వ్యవసాయ కార్మికులు ఆ ఇద్దరిని చూసి ముచ్చటపడ్డారు. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే కృష్ణార్జునులేమో ననిపించుతుంది బాబు. మీరు నిజంగా మా గ్రామాభివృద్ధికి వెలిసిన నరనారాయణులేమో అన్నారు అభినందన పూర్వకంగా. రవి ఆ రోజు ఇంట్లో తన మనసులోని మాటను ప్రకటించేసరికి ముందు అతని తల్లిదండ్రులు నివ్వెరిపోయారు. ఆ స్థితి కొన్ని క్షణాలు మాత్రమే కొనసాగింది. కానీ కరణం గారు అభ్యుదయవాది, అందుకే గంభీరంగా అన్నారు, మంచిది రవి, ఆ అమ్మాయి ఏ కులమో మనకు అవసరం లేదు. చక్కని రూపం, వినయం, విధేయతలు కలిగిన పిల్ల, నా ఇంటి కోడలు కావటానికి ఆమెకు ఆ అర్హతలు చాలు. అమ్మాయి గుణవంతురాలే రవి, అలాగే అంగీకరించింది తల్లి. ఆ ఇద్దరి దేవతల కడుపున తాను పుట్టినందుకు నిజంగా గర్వించాడు రవి. ఇరువురి పాదాలకు ప్రణమిల్లాడు. రాము కూడా ఈ విషయాన్ని తల్లిదండ్రులు ముందించాడు. మస్తాన్ కూడా అక్కడే ఉన్నాడు. రాము, రవి బ్రాహ్మణుడు, తర్వాత వచ్చే ఇబ్బందులు. రాము నవ్వేశాడు. అవునమ్మా, రవి బ్రాహ్మణుడు, కానీ రాము కాదు, ఆ ఇద్దరి స్నేహాన్ని నివారించలేదేం. ఒకే కంచంలో తిని పెరిగిన మమ్మల్ని విడదీయలేదేం. మీది స్నేహం బాబు, కానీ ఇది వివాహం అన్నాడు రామయ్య. అప్పుడే అక్కడికి వచ్చిన రవి తమ ఇంట్లో జరిగిన సన్నివేశం వివరించాడు. కులం గొప్ప కాదు, గుణం ప్రధానమన్నారు మా అమ్మ నాన్న, నన్ను సంతోషంగా దీవించారు. ఈ విషయంపై ఇంకా సందేహాలు, చర్చలు అనవసరం అని నిర్ద్వందంగా ప్రకటించాడు. అవును, అది నిజం, మస్తాన్ సంతోషంతో పొంగిపోతూ అన్నాడు. నాదే కులం, నన్నెందుకు మీరంతా ఇంతగా అభిమానిస్తున్నారు? ఇది కూడా అంతే, కులంలో ఏం లేదమ్మా అన్నాడు మస్తాన్. ఈ సంగతి తెలిసిన గ్రామ ప్రజలందరూ సంతోషంతో తన మొలకలయ్యారు. సుశీల వెళ్లిన నాటి నుంచి రాములో అదో విధమైన వైరాస్యం, స్తబ్దత గోచరించింది రవికి. రాము, ఈ సంతోష సమయంలో సుశీల కూడా ఉంటే ఎంత బాగుండునో అనుకుంటున్నావు కదూ? నిజమే, కానీ రాము, సుశీల మళ్ళీ ఇక్కడకు వచ్చాకనే నా వివాహం జరుగుతుంది అని చెప్పాడు రవి. అది వినగానే రాము ముఖంలో కాంతి కనిపించింది. వ్యవసాయ క్షేత్రంలో చెరుకు పని జరుగుతుంది. చెరుకు కొట్టేందుకు మిషన్లు ఆ రోజు వస్తాయని డెమాన్స్ట్రేటర్ చెప్పాడు. ఆ విషయం గ్రామస్తులందరికీ చెప్పి తగిన ఏర్పాట్లు ప్రారంభించాడు రాము. అనుకున్నట్లే మిషనరీ వచ్చింది. చెరుకు కొట్టడం ప్రారంభమైంది. తయారైన బెల్లం నిల్వ చేయటానికి గోడారాలు నిర్మించారు. పని పూర్తయింది. అనుకున్న దానికంటే దిగుబడి బాగా వచ్చింది. ఆ ప్రథమ పంటను కలెక్టర్ గారి సన్నిధిలో అమ్మటానికి డిమాన్స్ట్రేటర్ సలహా మీద నిర్ణయించటం జరిగింది. రాము పత్రికలో ప్రకటన ఇచ్చాడు. ప్రభుత్వ సహాయంతో ధర్మాపురం ఉమ్మడి వ్యవసాయ క్షేత్రములో మొదటిసారిగా చెరుకు పంటను పండించి బెల్లము తయారు చేసి ఉన్నారు. కావలసిన వారందరూ కింద ఇచ్చిన తారీఖున హాజరు కాగలరు. ఇట్లు ధర్మాపురం వ్యవసాయ క్షేత్రం ప్రెసిడెంట్ రాము ఈ ప్రకటన సుశీల చూసింది. బావా, మా గ్రామానికి ఎంత పేరొచ్చిందో చూడు అంటూ పేపర్ అతను ముందుంచింది. భూపతి ఆ ప్రకటన చదివాడు. ఎవరు సుశీల, ఇంతటి పేరు తెచ్చినవారు? రాము, రవి అని ఇద్దరు ప్రాణ స్నేహితులు. బిఏ చదివి కూడా వాళ్ళ సుఖం చూసుకోకుండా గ్రామముల పేదలందరికీ సుఖమైన జీవితం చేకూర్చాలన్న పట్టుదలతో ఉమ్మడి వ్యవసాయ క్షేత్రం నెలకొల్పారు. అదిప్పుడు గ్రామానికి ఆశాదీపమైంది. భూపతి మనసు క్షణకాలం గతంలోకి మళ్ళింది.
తనకు ప్రబోధించిన వాళ్ళు ఇద్దరే. వాళ్ళు వాళ్లే వీళ్ళ. సుశీల, ఆ రోజుకి మనం కూడా అక్కడికి పోదాం అన్నాడు ఉత్సాహంగా. ఓకే ఆనందంగా అన్నది సుశీల. ధర్మాపురం ఉమ్మడి వ్యవసాయ క్షేత్రంలో ప్రప్రథమంగా పంటను అమ్మవలసిన రోజు వచ్చింది. లారీలు క్షేత్రం మా వద్ద బారులు తీరి నిలిచాయి. కలెక్టర్ గారు వస్తున్న వార్త తెలిసి రాము రవి అనుచరులతో ఎదురు వెళ్లి స్వాగత సత్కారాలతో తీసుకువచ్చి వేదికపై కూర్చోపెట్టారు. ఆ సమయంలో మరో కారు వచ్చి అక్కడ ఆగింది. అందులో నుంచి భూపతి సుశీల దిగారు. ఇద్దరు కలెక్టర్ గారికి నమస్కరించారు. రాము వారిని సమీపించాడు. సుశీల రావనుకున్నాను, వచ్చావు సంతోషం అన్నాడు. మా బావ మిమ్మల్ని చూడాలంటేను ఇద్దరం కలిసి వచ్చాం అన్నదామే. మీ బావ ఎక్కడా అన్న రాము ప్రశ్నను సుశీల పక్కనే ఎవరితోనో మాట్లాడుతున్న భూపతిని చూపించింది. అతన్ని చూడగానే రాము కళ్ళల్లో ఎర్రని చీరలు కదులాడాయి. కానీ అదే సమయంలో రామును చూసిన భూపతి కళ్ళల్లో నీటి చెమ్మ ఊరి తణుక్కున మెరిసింది. అప్పుడే కలెక్టర్ తన ఉపన్యాసం ప్రారంభించేసరికి వాళ్ల మధ్య మాటలు కొనసాగలేదు. సోదర సోదరి మనులారా, కలెక్టర్ గంభీర కంఠం సభలో కంచుగంటలా మ్రోగింది. ఈరోజు మనం గర్వించదగిన రోజు. అనాది నుంచి పెత్తందారుల చేతిలో నలిగిపోతున్న బలహీన వర్గాలున్న ఇలాంటి ఊళ్ళో పుట్టిన రాము రవి కష్టపడి చదువుకుని పైకి వచ్చి గ్రామము యొక్క దయనీయ స్థితిని గ్రహించి గ్రామాన్ని గ్రామ ప్రజలను ఉద్ధరించటానికి కంకణం కట్టుకున్నారు. వారి అవిరళ కృషి వలన ఈ ఉమ్మడి వ్యవసాయ క్షేత్రం స్థాపించబడింది. ప్రభుత్వం చేసిన సహాయాన్ని అదనుకు వినియోగించుకుని గ్రామ ప్రజలందరి సహకారంతో ఎదురు చూడని ఘన విజయాన్ని సాధించి లోకానికి తెలిపారు. నేటి యువతరం రాము రవి వంటి ఆదర్శ యువకులను అనుసరించి భవిష్యత్తును ఫలవంతంగా తీర్చిదిద్దుకోవాలని కోరుతున్నాను అంటూ తమ ఉపన్యాసాన్ని ముగించారు కలెక్టర్ గారు. కొన్ని క్షణాలు ఆ ప్రాంతం జయ జయ ధ్వనాలతో మారుమ్రోగింది. బెల్లం అమ్మకం ప్రారంభమైంది. మొదటిసారి అమ్మకం పంట మీద ఉమ్మడి వ్యవసాయ క్షేత్రానికి 600,000 పైకం వచ్చింది. ఆ పైకం క్షేత్రం పేరుతో బ్యాంకులో వేయమని కలెక్టర్ రాముకు సలహా ఇచ్చాడు. లారీలు బెల్లం బుట్టలతో మహాప్రవాహంలో రోడ్డు మీద కదిలిపోతుంటే చూసిన వారికి నేత్రపర్వంగా కనిపించింది. పొరుగు గ్రామాల వారు అది చూసి ఆశ్చర్యానందాలలో మునిగిపోయారు. మన గ్రామంలో కూడా కొందరున్నారుగా బడుతాయిలు. తల్లిదండ్రులు 6 గాలం కష్టపడి వీళ్ళను చదివిస్తే చదువు కన్నా ఎక్కువ జులాయి వేషాలు నేర్చుకుని తిరిగి వస్తారు. ఉద్యోగం సద్యోగం లేక ఊరి వెంట బాలా దూరి తిరుగుతుంటారు. ఒకళ్ళు చెబితే వాళ్ళకు తలకెక్కదు. వాళ్ళు కష్టపడి పని చేయటానికి ఇష్టపడరు. పెద్దవాళ్ళంత శ్రమించి తమను చదివించారో వీళ్ళు అర్థం చేసుకోరు. పెద్దవాళ్ల కోసం తాము అంత కష్టపడి పనిచేయాలన్న ధ్యాసే వీళ్ళకుండదు. చదువుకున్న వాళ్ళం కనుక ఉద్యోగాలు వెలగపెట్టాలని బజార్లెంబడి తిరుగుతుంటారు బాధ్యతారహితంగా. వాళ్ళని గురించి పైవాళ్ళేమనుకుంటారన్న ఆలోచనే వారికి తట్టకపోవటం గమనార్హం. వాళ్ళ వీపు వాళ్ళు కనిపించదు. ఇలాంటి సంఘటనలు పల్లెసీమల్లో అనేక నిత్యం కనిపించుతుంటాయి. కూలీనాలి చేసి తమ కొడుకును చదివించారు తల్లిదండ్రులు. వాడు చదివయ్యాక కూడా వాళ్ళ తిప్పలు తప్పలేదు. ఇద్దరూ మామూలుగా కూలి చేసుకుని ఇంటికి వస్తారు. తల్లి వంట చేసి సిద్ధం చేసే వేళకు సుపుత్రుడుకు గరానాగా ఇంటికి వస్తాడు భోజనం చేయటానికి. అంతవరకు అతనికి వీధిలో తోటి వాళ్లతో వాతాకానికే రోజు గడిచిపోతుంది. వంగిన దేహంతో వణికే కాళ్ళతో బావి నుంచి కావిడితో నీళ్లు మోసుకు వెడుతున్న కన్న తండ్రి బడుగు దేహం చూసి తనకేమి పట్టనట్లు ముఖం తిప్పుకుంటే అటుగా పోయే అమ్మలక్కల మాటలు ఈటుపోటుల్లో గుండెకు తగిలినా చెలించడతను. వీడు చదువు తగలయ్యా, చదువుకున్నాడట చదువు. కన్న తండ్రి కష్టం కళ్ళారా చూస్తూ కాతాకాని కొడుతున్న వీడు బ్రతుకు మండ. ఇలాంటి కొడుకన్నా ఒకటే, చచ్చినా ఒకటే, మనిషే పుట్టాక జ్ఞానం ఉండాలి అంటున్న అమ్మలక్కల మాటలు అతనికి బాధ కలిగించవు. కానీ వాణ్ణి కన్న తల్లిదండ్రుల చెవులలో ఆ పలుకులు పలుకుల్లా ముళ్ళుకుల్లా దూరి వేధిస్తాయి. కానీ ఏం చేయగలరు, బిడ్డను శపించలేరు కదా. బాబు, ఆ రోజు మీరు నాకు జ్ఞానోపదేశం చేశారు, నేను దానిని ఆచరణలో పెట్టాను. మీరు వచ్చి చూస్తే నాకు తృప్తి, నా మనసులో బాధ తొలగిపోతుంది, భూపతి ఆర్తంగా అన్నాడు. అవును రాము, బాబు మిమ్మల్ని తలుచుకుని రోజు లేదు, ఆయన కోరికను మన్నించండి అభ్యర్థించింది సుశీల. అక్కడి కార్యక్రమాలన్నీ మానేశాక రాము రవి ఇద్దరు భూపతి కారులో నూలు మిల్లుకు వెళ్లారు. భూపతి జానకిని పిలిచి వాళ్ళిద్దరిని పరిచయం చేశాడు.
ఆమె కన్నీటితో వాళ్ళిద్దరినీ ఆశీర్వాదపూర్వకంగా చూసింది. తర్వాత పనివాళ్ళందరినీ పిలిచి సమావేశపరిచాడు భూపతి. రవిని రామును పరిచయం చేశాడు. కార్మికులు కళ్ళ నిండుగా ఆ ఇద్దరు అపూర్వ యువకులను చూసుకున్నారు. మేనేజర్ రవిని రామును ఫోటో తీయించాడు. ఇద్దరు అందరి దగ్గర సెలవు తీసుకుని స్వగ్రామానికి బయలుదేరారు. ఏరువాక సందర్భంగా గ్రామంలో నూతనోత్సాహం ఉరివిప్పుకుంది. గ్రామమంతా గుడి దగ్గర చేరి ఏరువాక పండగ చేసుకోవటంలో నిమగ్నమైంది. ఎన్నడూ ఆ గ్రామంలోని కనీ విని ఎరుగని ఆ ఆనందం ఉత్సాహం గ్రామాధికారులకే అచ్చరువు గొలిపింది. బాబు అంటూ రామును సమీపించాడు చలపతి. చూశావా బాబు గ్రామాన్ని? ఇది గ్రామమా? కాదు బాబు, స్వర్గం. ఇది నువ్విచ్చిన వరమే బాబు అంటూ హుషారుగా పదం పాడుతూ కదం తొక్కుతూ జనంలో కలిశాడు చలపతి. చలపతి, ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ పసివాడివైపోయావే అన్న మునసబురుని చూసి నవ్వుతూ జవాబిచ్చాడు చలపతి. అవును బాబు, స్వర్గంలో అందరూ పసివాళ్లేగా. రాము రవి నీడన ఉన్నంత కాలం అందరం పసివాళ్లమే. వ్యవసాయ క్షేత్రంలో పనులు చురుకుగా సాగుతున్నవి. పక్కనే ఉన్న ధర్మారావు పొలం దున్నేవాళ్లు లేక బీడుగా కనిపించసాగింది. అది చూసిన రాము మనసు భారంగా నెట్టొచ్చింది. రవి, ధర్మారావు పొలం అలా బీడుగా ఉండటం మన గ్రామానికి సిగ్గుచేటు అన్నాడు రాము. అయితే ఏం చేద్దాం? సాలోచనగా తలపంకించాడు రాము. వెంటనే గ్రామస్తులను పిలిచి చెప్పాడు. ధర్మారావు పొలం బీడుగా ఉండటం మన గ్రామ ప్రజల అసమర్థతను తెలుపుతుంది. కనుక ఊరంతా నడుం కట్టుకుని ధర్మారావు పొలాన్ని సాగు చేయండి అంటూ నచ్చ చెప్పాడు. అతని మాట కాదనలేక వాళ్ళు అంగీకరించాడు. మరికొన్ని రోజులలోనే ధర్మారావు పొలం కొత్త పైరుతో కళకళలాడింది. అది చూసిన వెంకటాద్రి తల బాదుకున్నాడు. పట్నం నుంచి తిరిగి వచ్చిన ధర్మారావుతో మొరపెట్టుకున్నాడు. మీ పొలాన్ని స్వాధీనం చేసుకునే పన్నాకం అని నూరిపోశాడు. ధర్మారావు ఊరి వాళ్లను పిలిపించాడు. నా పొలం ఎందుకు సాగు చేశారని చిందులు తిట్టాడు. ఆ విషయం రామును అడగండి. అతను దున్నమంటే దున్నాం, సాగు చెయ్యమంటే చేశాం, మాకంతవరకే తెలుసు అన్నారు వాళ్ళు. బాబు, దున్నేవాడిదే భూమన్న నెపంతో మన భూమిని కాచేయటానికి రాము ఎత్తయ్యిది మొత్తుకున్నాడు వెంకటాద్రి. గ్రామస్తులు వెళ్లిపోయారు. ధర్మారావు దీర్ఘంగా ఆలోచించాడు. పంట కోతకు వచ్చినప్పుడు చూస్తాను అంటూ గంభీరంగా తలపంకించాడు. ధర్మారావు తిరిగి పట్నం వెళ్ళిపోయాడు. అంతవరకు వినటమే కానీ అల్లుడు స్థాపించిన నూలు మిల్లు చూడలేదు ధర్మారావు. ఆ రోజు పట్నంలో ఎవరూ లేకపోయేసరికి సరాసరి మిల్లు దగ్గరికి వచ్చాడు. అతడు సింహద్వారం సమీపించుతూ పైకి చూసి నిర్గంతపోయాడు. అక్కడ భూపతి, రాము, రవి ఫోటోలు వరుసగా కనిపించాయి. మామగారి రాకను చూసి ఎదురు వచ్చిన భూపతిని చూసి దుమదుమలాడుతూ అన్నాడు ధర్మారావు. అల్లుడు, ఈ విధవల ఫోటోలు ఇక్కడ పెట్టించావెందుకు? మామగారు, నిజంగా ఆలోచిస్తే విధవలం మనమే. వాళ్ళిద్దరూ ప్రజల మనసులలో నిలిచి పూజింపబడుతున్న దేవతలు. మీ గ్రామంలో ఇంతకు ముందెవరైనా కడుపు నిండా తిండి తిన్నారా? కంటి నిండా నిద్రపోయారా? ఎందుకని? వారు కష్టించి పనిచేసిన కష్టాజితం రుణాల పేరున మీ బొక్క సంచిలో జేరుతుండేది. వాళ్ళకి పండే కొద్ది పంట మీ వడ్డీకి కూడా చాలక జీవచ్చవాళ్ళ బ్రతుకుతూ మిమ్మల్ని చూస్తేనే రాక్షసుని చూచినట్లు భయపడుతూ కాలం గడిపారు. ఇప్పుడు ఈ ఇద్దరి వల్ల వారి జీవితాలలో వెన్నెల చెల్లు కురిసింది. అందుకే వాళ్ళను దేవుళ్ళలా కొలుస్తుందా ప్రజ. నా కళ్ళు తెరిపించిన ఆ ఆదర్శ యువకులను నేను కూడా నిత్యం స్మరిస్తున్నాను. మీరు ఒక్కసారి మంచి మనసుతో వాళ్ళ పేర్లు ఉచ్చరించండి. మీ పాపాలు కొన్నైనా పటాపంచలవుతాయి. ధర్మారావు ముఖం కోపంతో కందగడ్డలా మారింది. సుశీలను తీసుకుని ఇల్లు చేరాడు. వ్యవసాయ క్షేత్రంలో బిల్డింగులు లేస్తున్నాయి. పట్నంలోని టోకు వ్యాపారులు కూడా కొన్ని గౌడౌన్స్ కడుతున్నారక్కడ. వీరయ్య తన ఒక్కగానొక్క కూతురు కొరకు సంబంధాలు చూస్తున్నారు. ఎంత కట్నమైన ఇచ్చి పెద్ద కుటుంబంలో ఇవ్వాలని అతని తాపత్రయం. చలపతి కూడా ఒక్కడే కొడుకు, ఆస్తి కూడా బాగానే ఉంది. ఆ సంబంధం తనకు దీటైన సంబంధంగా భావించాడు వీరయ్య. ఓ రోజు తన ఇంటికి వచ్చిన వీరయ్య చూసి, ఏం వీరయ్య దారి తప్పి వచ్చావు అన్నాడు చలపతి. ఇక ముందెప్పుడు వస్తుంటాను బావా అంటూ నవ్వాడు వీరయ్య. తాగి వచ్చినట్లున్నాడే అనుకున్నాడు చలపతి. వీరయ్య అసలు విషయం నెమ్మదిగా బయటపెట్టాడు. బావా, నాకు ఒక్కగానొక్క కూతురు, నీ కొడుకు చేసుకో, కట్నం ఎంత కావాలో అడుగు అన్నాడు ధీమాగా. కూర్చున్న చోట నుంచి చివాలను లేచాడు చలపతి. తుండుగడ్డ దులిపి భుజాన వేసుకుంటూ, పోయి పోయి నీ సంబంధమే చేసుకోవాలి అన్నాడు. నాకెంతక్కువ, నీకన్నా పెద్ద రైతునే తెలుసా? బీరంగా పలికాడు వీరయ్య. చూడు వీరయ్య,
మాకు కావలసింది ఆస్తి డబ్బు కాదు, పరువు మర్యాద కల మంచి కుటుంబం అన్నాడు. అయితే నాది మంచి కుటుంబం కాదంటావా? ఎర్రబడ్డ కళ్ళతో రెట్టించాడు వీరయ్య. నా నోటితో నేనెందుకు చెప్పాలి, నువ్వే ఆలోచించుకో తాపీగా అన్నాడు చలపతి. అంటే నేను తాగుబోతున్ననేగా ఉగ్రోషంగా అన్నాడు వీరయ్య. అదంతా నాకెందుకు వీరయ్య? అదిగో మా వాడు వస్తున్నాడు, వాడినే కనుక్కుంటాను, వాడిష్టపడితే నాకు ఇష్టమే అన్నాడు చలపతి. ఏమిటి నాన్నగారు, వీరయ్య ఈరోజు మన ఇంటికి వచ్చాడంటే ఏదో పెద్ద విశేషమే ఉండాలి అన్నాడు చలపతి కొడుకు నవ్వుతూ. వీరయ్య నీకెంత కట్నం కావాలన్న ఇచ్చి కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడట, చేసుకుంటావా? నాన్న మనకు కావలసింది డబ్బు కాదని చెప్పకపోయారా? అయినా తాగుబోతు వాడికి మరో తాగుబోతే అల్లుడు కావాలి, కానీ నీతి నియమం ఉన్న కుటుంబాలలో అల్లుళ్ళు దొరకరని చెప్పండి. వీరయ్య గుండెల్లో బాకుల్లో దిగబడ్డాయా బలుకులు. ఒక్కసారి బాధ ఆవేదన దుఃఖం పెళ్ళుబికి వచ్చింది. దిక్కు తోచని వాడిలా బోరుమన్నాడు అంత వీరయ్యను. చలపతి భార్య లోపల నుంచి వచ్చింది. ఏమిటి వీరయ్యనా? ఏమిటి ఏడుస్తున్నావెందుకు? గాబరాగా అడిగింది. ఏం లేదమ్మా, నా ప్రవర్తన నా బిడ్డ మీద, దాని జీవితం మీద మచ్చవేసిందమ్మా, నేనేం చేయను తల్లి అంటూ కుమిలిపోయాడు. ఆ తర్వాత అవకాశం చూసుకుని రోసయ్య వీరయ్య ఇంటికి వెళ్ళాడు. వీరయ్య ఆ చలపతి గర్వంతో నీ సంబంధం కాదన్నాడు. ఈ భూప్రపంచంలో ఇంకెవరు నీకు అల్లుడు దొరకడా? ఏం, నీకిష్టమైతే నీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేసుకుంటాను, ముహూర్తం పెట్టించు అన్నాడు. అది వింటూ కాలరుద్రుడిలా లేచాడు వీరయ్య. ఏమిటి చూస్తూ చూస్తూ నీ జ్యోతగాడికి నా కూతుర్ని ఇవ్వమంటావా? ముందు గుమ్మం దిగి మాట్లాడు అంటూ బుసలు కొట్టాడు వీరయ్య. తాగుబోతు కూతురు జ్యోతగాడి పెళ్ళమైతే నష్టమేమిటి అని సణుక్కుంటూ వెళ్ళిపోయాడు రోసయ్య. క్షేత్రం నుంచి తిరిగి వస్తున్న రాముకు వీరయ్య కేకలు వినిపించి క్షణకాలం ఆగాడు. అది చూసిన వీరయ్య రివ్వున వచ్చి రాము కాళ్ళ మీద వాలిపోయాడు. విషయమంతా నెమ్మదిగా రాపెట్టాడు రాము. నిజం బాబు, ఈ క్షణం నుంచి తాగుడు మానేస్తాను, నీ మీద ఒట్టు బాబు అంటూ దీనంగా చూశాడు వీరయ్య. చుట్టూ చేరిన జనం వింతగా చూస్తుంటే రాము వీరయ్యను అనునిగించుతూ, వీరయ్య అభిమానం చంపుకుని ఇందరి ముందు ఒప్పుకున్నావే, అంతే చాలు, ఒట్టు కూడా ఎందుకు, చలపతికి నేను చెప్తాలే అన్నాడు. అలాగే రాము పెద్దల ముందర చలపతితో ఆ విషయం ప్రస్తావించటం, చలపతి ఆ వివాహానికి అంగీకరించటం జరిగింది. రాము చేతుల మీద ఆ వివాహం నిరాడంబరంగా జరిగిపోయింది. కానీ ఊరంతా పండుగలాగే ఆ రోజు జరుపుకున్నారు. సుశీల మనస్తత్వం రోజురోజుకు తమకు వ్యతిరేకంగా మారుతుండటం చూసిన ధర్మారావు బెంగపెట్టుకున్నాడు. అమ్మాయికి మంచి సంబంధం చూసి ముడిపెట్టండి బాబు అన్న వెంకటాద్రి సలహా తారక మంత్రంలా తోచింది అతనికి. వెంటనే సంబంధాల వేట ప్రారంభించాడు. తన అంతస్తుతో సరితూగగల ఓ లక్షాధికారి కుటుంబంలో ఉన్న సంబంధం మాట్లాడటానికి వెళ్ళాడాయన. వారు 50,000 అడిగారు. ధర్మారావు 60,000 ఇస్తానన్నాడు. నా తర్వాత ఆస్తి కూడా పిల్లదేనన్నాడు. వాళ్ళు ఆశపడ్డారు, పిల్లను చూడటానికి వస్తామన్నారు. అలా వచ్చిన రోజే కట్నం డబ్బు మొట్ట చెప్పాలని కోరారు. ధర్మారావు అన్నిటికీ అంగీకరించాడు. ఇంటికి రాగానే సుశీలకు సంబంధం విషయం చెబుతూ, నీ అదృష్టం తల్లి అంటూ పొంగిపోయాడు. సుశీల మౌనం మోహించేసరికి ఆమె అంగీకరించిందనే భావించాడాయన. సుశీల మనసులో రాముకి ఎప్పుడో స్థానం ఉన్నదన్న విషయం ఆయనకి తెలియదు. మాటల సందర్భంలో ఆ సంబంధం తాలూకు సర్వ విషయాలు సుశీలకు ఘనంగా చెప్పాడు ధర్మారావు. నాన్న, వాళ్లకు కావాల్సింది డబ్బే కానీ అమ్మాయి కాదు. ఎవరెక్కు ఇస్తే వాళ్ల పిల్లను చేసుకుంటారు, కానీ ఆ సంసారం బాగుంటుందన్న నమ్మకం లేదు. అలా ఎన్నటికీ జరగదు సుశీల, మీ మాటల్లో మీరే అన్నారు. అతనికి ఎన్నో సంబంధాలు వచ్చాయని, మనం ఎక్కువిస్తామని ఒప్పుకున్నారు, అంతే కదూ, నన్ను చూడకుండానే సంబంధం ఒప్పుకున్నారంటే అర్థం ఏమిటి? ధర్మారావు మాట్లాడలేదు. ఆ తర్వాత అతను వేరే పని మీద మళ్ళీ పట్నం వెళ్ళాడు. గ్రామంలో కోతలు ప్రారంభించారు. ధర్మారావు పొలం కూడా కోయబడుతుండటం చూసి వెంకటాద్రి సుశీల దగ్గరకు వెళ్ళి లబలబలాడాడు. చేను మనదైనా పైరు నాటింది వాళ్లే అన్నది సుశీల. వెంకటాద్రి చేసేది లేక ఇంటికి వెళ్ళి మంచానికి అడ్డం పడ్డాడు. కానీ రాము ధర్మారావు పొలంలోని ధాన్యం యావత్తూ ట్రాక్టర్తో తోలుకుపోయి ధర్మారావు పాత్రలలో పోయించాడని విని వేరు సంతోషంతో సుశీల దగ్గరకు పరిగెత్తాడు వెంకటాద్రి. అతడు తెచ్చిన వార్త విని సుశీల కళ్ళల్లో గిర్రున నీరు తిరిగింది. అమ్మా, ఎందుకమ్మా? గాబరపడ్డాడు వెంకటాద్రి. ఏం లేదు వెంకటాద్రి, రాము ఎంత మంచివాడో చూశావా
అన్నదామే, నిజమేనమ్మా, రాము నిజంగా దేవుడేనమ్మా, అంగీకరించాడు వెంకటాద్రి. మాసిన గుడ్డలతో నిరుపేదరాలిగా తనను సమీపించుతున్న సుశీలను చూసి నివ్వెరిపోయాడు రాము. అవును రాము, నన్ను నిరుపేదరాలిగానే నీ దగ్గర చేర్చుకో అంటూ అతని పాదాల దగ్గర ఉరిగిపోయిందామే. సుశీల, ఏం పనిది, లే అన్నాడు రాము ఆందోళనగా. రాము, మా నాన్న నాకు సంబంధం చూశాడు, వాళ్ళు రేపే నన్ను చూడటానికి వస్తున్నారు, చెప్పిందామే. అలాగా, కట్నం ఎంత? 60,000, రాము చిరునవ్వుతో అన్నాడు. సరే, నువ్వింటికి వెళ్ళి ధైర్యంగా ఉండు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అన్నాడు రాము. సుశీల ఇంటికి చేరుకుంది. రాము పట్నం బయలుదేరాడు. ఈ విషయంలో తానేం చేయాలో అతనికి బోధపడలేదు. కట్నం తీసుకోవటము నేరం అని అతనికి తెలుసు, కానీ వ్యక్తిగతంగా దానిని నిరోధించే హక్కు తనకు లేదు. మరి ఏం చెయ్యాలి? ప్రభుత్వ సహాయం తీసుకోవాలి. రాముకు మార్గం కనిపించింది. అతను వెంటనే వెళ్ళి కలెక్టర్ను దర్శించాడు. క్షేమ సమాచారాలయ్యాక కలెక్టర్ అడిగాడు వచ్చిన కారణం. ఈరోజు నా దీక్షకు భంగం కలగబోతుంది సార్. మా గ్రామంలో కట్నం అనే మాట వినకూడదని నా దీక్ష, కానీ ఇప్పుడది నా చెయ్యి దాటిపోతుంది. నీ ప్రజలే నీ మాట లెక్క చేయటం లేదా? విచిత్రంగా అడిగాడు కలెక్టర్. నా ప్రజలు కాదు సార్, ధర్మారావు అంటూ అన్ని విషయాలు వివరించాడు రాము. ఐసి అదా విషయం, ఆల్ రైట్ అంటూ ఆయన ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ని పిలిచి విషయం చెప్పాడు. ఆ కేసును టేకప్ చేయమని ఆదేశించాడు. మా ఏర్పాట్లలో మేముంటాం, మీరు వెళ్ళండి. మీ వంటి వారి సహాయం ఉంటే అలాంటి సంఘంలో చీడపురుగులను ఏరివేయగలం అంటూ సర్కిల్ రాము భుజం తట్టాడు. సిఐ అతనికి తన పథకం చెప్పాడు. దాన్ని అమలుపరిచే విధానం చెప్పాడు. రాము ఉత్సాహంగా తిరుగుముఖం పట్టాడు. రాము వచ్చాడని తెలిసి సుశీల అతని దగ్గరికి వచ్చింది. రాము ఆమెకు తన ఏర్పాట్లు వివరించాడు. ఆమె సంతోషంతో అతని హృదయానికి హత్తుకుపోయింది. అదే సమయంలో పట్నం నుంచి వచ్చిన జీప్ క్షేత్రాన్ని సమీపించింది. సుశీల ఇంటికి వెళ్లి తండ్రితో తన స్నేహితురాలు ఆ రోజు వస్తున్నట్లు చెప్పింది. ఎవరమ్మా? అడిగాడు ధర్మారావు. ఇద్దరం కలిసి చదువుకున్నాం నాన్న, ఇవాళ నన్ను చూసేందుకు వస్తున్నారని, నువ్వు కూడా రావాలని ఆమెకు నిన్ననే వైరిచ్చాను. ఈ పాటికి వస్తుండాలి అంది. వచ్చేవాళ్ళు తిరిగి వెళ్ళలేరమ్మా, పెళ్లివారు వచ్చే సమయం అయింది, నువ్వెళ్ళి సిద్ధంకా అన్నాడు ధర్మారావు. ఇంతలో వీధిలో జీప్ ఆగింది. పెళ్లివారు అనుకుని హడావుడిగా లేచిన ధర్మారావు ఓ వృద్ధుడు ఓ యువతి లోపలికి రావటం చూసి స్థిమితపడ్డాడు. అమ్మాయి, నీ స్నేహితురాలు వచ్చేసింది అన్నాడు గట్టిగా లోపలికి వినపడేలా. సుశీల చెంగున బయటికి వచ్చింది. ఏమే ఇప్పుడా రావటం అంటూ ఆ యువతిని ఆప్యాయంగా వాటేసుకుంది. ఆ తండ్రి కూతుళ్లను తండ్రికి పరిచయం చేసింది. సుశీల ఇచ్చిన వైరు చూడగానే ఆ అమ్మాయి వెళ్ళి తీరాలని పట్టుబట్టి నా ప్రాణం తీసింది. ఈ కాలం పిల్లలు పత్రాలు మీకు తెలుసు కదా, ఒక్కదాన్నే పంపటం ఇష్టం లేక నేను బయలుదేరవలసి వచ్చింది అన్నాడు వృద్ధుడు. ఇక్కడే నిలబడి చెబుతున్నారు మీరు, లోపలికి రండి నవ్వుతూ అన్నాడు ధర్మారావు. మీరు అడ్డంగా నిలబడితే మేమెలా రాము, వృద్ధుడు కూడా నవ్వుతూ అన్నాడు. ఆహా చతురులే, రండి అంటూ వాళ్ళను లోపలికి ఆహ్వానించాడు ధర్మారావు. చాలా దూరం ప్రయాణించి వచ్చావు, స్నానం చేదువుగాని అంటూ తన స్నేహితురాలని లోపలకు తీసుకుపోతున్నంతలో, సుశీల, మీ చదువుకున్న వాళ్ళకున్న జబ్బే ఇదేనమ్మా, స్నేహితురాలి సంగతి ఆలోచించావు గాని ఈ ముసలి ప్రాణం గురించి నువ్వేం పట్టించుకోలేదు చూసావా అన్నాడాయన. బాబాయ్ గారు ఎంత మాట, మీరు రండి స్నానం చేద్దురు గాని అంటూ పని మనిషిని పిలుస్తూ వెళ్ళింది సుశీల. మరి కొంచెంసేపటికి వీధిలో కారు హారన్ వినిపించింది. వచ్చిన పెళ్లివారిని వెంకటాద్రి వీధిలో నుంచి తోడ్కొని తీసుకుని వచ్చాడు. గౌరవ మర్యాదలు జరిగాయి. సుశీల అలంకరించుకుని స్నేహితురాలు తోడురాగా హాల్లోకి వచ్చింది. అబ్బాయి అమ్మాయిని నకసిక పర్యంతం చూశాడు. ధర్మారావు గారు, అమ్మాయి అబ్బాయికి మాకు నచ్చింది, ఇక మీరే నచ్చాలి. నేను నచ్చాలా? వింతగా అడిగాడు ధర్మారావు. అవును, కొంచెం లోపలికి పదండి అన్నాడు వరుణి తండ్రి. ఈ మాత్రానికి లోపలికి ఎందుకండి, ఇక్కడెవరున్నారు గనుక? ఆ అమ్మాయి మా అమ్మాయి స్నేహితురాలు, వీరు ఆమె తండ్రి, పరాయి వాళ్ళు ఎవరున్నారు చెప్పండి మీ ఉద్దేశం అన్నాడు ధర్మారావు. అది విని సుశీల స్నేహితురాలి తండ్రి లేచాడు. అమ్మాయి, నేను కొంచెం బయటికి వెళ్ళి వస్తాను, నువ్వు సుశీల దగ్గరే ఉండు అంటూ ఆయన గుమ్మం బయటకు నడిచాడు. ధర్మారావు సుశీల వాళ్లను కూడా లోపలికి వెళ్ళమని చెప్పి ఇప్పుడు చెప్పండి అన్నాడు. మరేం లేదు, మీ మాట ప్రకారం 60,000 ఇచ్చిన తర్వాత అమ్మాయి మీరు కూడా మాకు పూర్తిగా నచ్చుతారు అన్నాడాయన. ధర్మారావు లోపలికి వెళ్ళి డబ్బుతో తిరిగి వచ్చాడు.
పళ్ళంలో పెట్టి ఆ డబ్బును పెళ్లివారికి అందించుతున్న తరుణంలో గుమ్మంలో నుంచి క్లిక్మన్న చప్పుడుతో ఓ వెలుగు వెలిగింది. మరుక్షణం బయటికి వెళ్లిన వృద్ధుడు కెమెరా సవరించుకుంటూ లోపలికి వచ్చి తెల్లబోయి చూస్తున్న ధర్మారావును పెళ్లివారిని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించాడు. మీరు ధర్మారావు కంఠం పెగలటం లేదు. నేను సిఐడిని, నాతో వచ్చిన యువతి కూడా సిఐడియే అంటూ తన ఐడెంటిటీ కార్డు చూపించాడు. అందరి ముఖాలు నల్లబడిపోయాయి. ధర్మారావు గారు, మీరు వీళ్ళు మాట్లాడిన ప్రతి మాట రికార్డు చేసిందామే. ఆమె సుశీల స్నేహితురాలు కాదు, నేను ఆమె తండ్రిని కాదు, బాధ్యత గల సిఐడి ఆఫీసర్లం అంటూ వారి చేతులకు సంకెళ్లు వేశారు. సుశీల పరుగున వచ్చి ధర్మారావు కాళ్ళ మీద పడింది. నాన్న క్షమించు నాన్న అంటున్న ఆమె తలను మృదువుగా నిమిరాడు ధర్మారావు. అమ్మా సుశి, నిజంగా ఇప్పుడు నేను గర్వించుతున్నానమ్మా. ఎవరి కోసం నేను ఇన్ని కాని పనులు చేశానో వారే నా పనులు గ్రహించుతూ నా చేతులకు సంకెళ్లు వేయించారంటే ఇన్నాళ్ళు మూసుకుపోయిన నా కళ్ళు ఇప్పుడే తెరుచుకున్నాయి తల్లి. వరకట్న దురాచారాన్ని రూపమాపటానికి నా కూతురే ముందంజ వేసి కన్న తండ్రినే అరెస్టు చేయించిందంటే ఇంతకన్నా గర్వకారణమేమున్నది సుశి? బాధపడకు తల్లి, ఈ శిక్ష నేను అనుభవిస్తానమ్మా. నా వంటి తండ్రులందరూ ఇలాంటి శిక్షలకు అర్హులే అంటూ బయటికి నడిచాడు ధర్మారావు. సుశీల దిక్కుతో చెన్నిదానిలా దుఃఖంలో మునిగిపోయింది. రాము ఆమెను ఒంటరితనం నుండి కోలుకునేందుకు తమతో పాటు వ్యవసాయ క్షేత్రంలో పనిచేయమని చెప్పాడు. సుశీల సంతోషంగా అంగీకరించింది. ఈనాడు ఈ వరకట్న పిశాచానికి బలి అవుతున్న కన్యలందరూ సుశీల వల్లే ధైర్యం చేస్తే ఆ చిరకాలలోనే ఆదిరూపు మానిపోతుందని గ్రామ ప్రజలు భావించారు. వ్యవసాయ క్షేత్రం ఇప్పుడు చాలా బిజీగా ఉంటుంది. రవి సరుకులు అమ్మే విభాగాన్ని పర్యవేక్షిస్తున్నాడు. వ్యాపారులు సరుకులు కొని తమ గౌడన్స్కు తరలించసాగారు. లారీలు సరుకులతో నిండి వెళుతున్నాయి. సుశీల అంతకు ముందే ఇంటిని చేరి విశ్రాంతి తీసుకుంటుంది. అదే సమయంలో బయట నుంచి కేకలు వినిపించాయి. అమ్మా, సుశీలమ్మగారు అన్న సర్వంగ బరాగా పిలిపిస్తుంది. సుశీల ఆదుర్దిగా లేచి వెళ్ళింది. అమ్మగారు, మీరు త్వరగా రావాలి అంటూ ఆందోళనగా కనిపించాడు ఒక కూలివాడు. ఎక్కడికి అడిగిందామె అర్థం కాక రాము కాలు జారి పడ్డాడమ్మా, కాలు విరిగింది, మిమ్మల్ని చూడాలంటున్నాడు, త్వరగా రండమ్మా అంటున్నాడు అతను. సుశీల అది వింటూనే భయపడిపోయింది. అతను వెంట బయలుదేరింది. ఈ లారీ ఎక్కండమ్మా, త్వరగా పోదాం అన్నాడా కూలీ దగ్గరలో ఉన్న లారీ చూపించి. సుశీల మరో ఆలోచన లేకుండా ఎక్కి ముందు సీట్లో కూర్చుంది. లారీ కదిలింది, కానీ అది వ్యవసాయ క్షేత్రం వైపు కాక మరో రోడ్డు పట్టడం చూసిన సుశీల ఇటెక్కడికి అడిగింది గాబరాగా. అంతవరకు పక్కనే ముసుగు వేసి కూర్చున్న వ్యక్తి ఆ ముసుగు తీసి పారేసి, నీ మొగుడు దగ్గరకు అంటూ వికటంగా నవ్వాడు. ఉలిక్కిపడి చూసిన సుశీల ఆ వ్యక్తిని గుర్తించింది. అతను తనను చూడటానికి పెళ్ళికొడుకు హోదాలో వచ్చిన వ్యక్తి. నువ్వే తెలివిగలదాన్ని అనుకున్నావు కదూ, ఇక ముందు చూడు నీ బ్రతికేమవుతుందో, నిన్ను పెళ్లి చేసుకు తీరుతాను అంటూ కర్కశంగా చూశాడు తను. సుశీల కెవ్వునరిచింది. నోరు మియ్యి, నీ అరుపులు వినేవాళ్ళెవరూ లేరు గర్జించాడు తను. కానీ ఆ అరుపు రోడ్డు మీద పోతున్నా ఓ మనిషి విన్నాడు, సుశీలను గుర్తించాడు. మరుక్షణం పరుగున పోయి రాముకు ఆ వార్త అందించాడు. రాము రవి అక్కడే ఉన్న ట్రాక్టర్ మీద బయలుదేరారు. అడ్డుదారిన నడిపి ఆ లారీ ముందు దూసుకుపోయింది. రవి, నువ్విక్కడ దిగి వెళ్ళి పోలీసును పిలుచుకురా, నేను ఆ లారీ సంగతి చూస్తాను అంటూ రవిని అక్కడ దింపి ట్రాక్టర్ను మరో అడ్డుదారులో మళ్లించాడు రాము. ఈసారి లారీ కన్నా ముందుకు వెళ్లిన ట్రాక్టరు బ్రిడ్జి మీద అడ్డుగా నిలిచింది. తప్పించుకునే మార్గం లేక లారీ ఆగింది. లారీలోని మనుషులు రాము మీదకు దూకారు. వాళ్లతో హోరాహోరీ పోరాడుతున్నాడు రాము. అదే సమయంలో సుశీలను లాక్కు వెళ్లి ట్రాక్టర్ ఎక్కించి పారిపోసాగాడు ఆ వ్యక్తి. రాము తనను చుట్టుముట్టిన వారిని బలంగా దెబ్బతీసి తాను లారీలో ఎక్కి ట్రాక్టర్ను అనుసరించాడు. ఆ సమయానికి జీపులలో పోలీసులు కూడా సమీపించారు. ఆ వ్యక్తి ట్రాక్టర్ని ఓ చోట వదిలేసి సుశీలను లాక్కుంటూ వెళ్లి ఓ పొదలో దాకాడు. చేత్తో ఆమె నోరు నొక్కి ఉంచాడు. వేటగాడి చేతిలో లేడీలా గిరిగిలలాడిందామే. రాము రవి పోలీసుల బృందం ఖాళీ ట్రాక్టర్ను చూసి ఆ పరిసరాలను గాలించసాగారు. సుశీల పెనుగులాడుతుంది. అవకాశం చిక్కగానే అతని చేతిని కసిక్కిన కురక్కింది. అప్రయత్నంగా ఆ మూర్ఖుడు కెవ్వుమన్నాడు. సుశీలను వదిలాడు. సుశీల పొద బయటకు గెంతింది. అదే క్షణంలో రాము ఆ పొద దగ్గరకు దూకాడు. ఆ వ్యక్తి మొండిగా రాముతో తలబడ్డాడు.
ఇద్దరి మధ్య తీవ్రమైన ముష్టియుద్ధం జరిగింది. సొమ్మశిల్లి పడిపోయిన ఆ వ్యక్తిని అప్పుడే సమీపించిన పోలీసులు అరెస్టు చేశారు. గ్రామంలో జనం పంచాయతీ ఆఫీసు ఆవరణలో కూర్చుని గతాన్ని నెమరవేసుకుంటున్నారు. ఒకప్పుడు ధర్మాపురంలో పసివాళ్లకు కూడా గంజి దొరకని రోజులున్నాయి. కానీ ఇప్పుడు పసిపిల్లలు పాలు తాగుతున్నారు. జరిగిపోయిన కాలం ఓ భయంకరమైన పేరుకలలా భావించుతున్నారు వాళ్ళు. అదే సమయంలో రేడియోలో వార్తలు వచ్చాయి. ఈరోజు రాత్రి పెనుగాలుడితో కూడిన తుఫాను వచ్చే సూచనలు ఉన్నాయని రేడియో వ్యాఖ్యానించింది. అది విని రాము గ్రామస్తులను హెచ్చరించి ఇళ్లకు పంపాడు. ఆ రాత్రి గడిచింది. తుఫాను జాడలేం కనిపించలేదు. వాతావరణం ప్రశాంతంగా ఉంది. తెల్లవారింది. గ్రామస్తులంతా మళ్లీ పంచాయతీ ఆఫీసు ముందు గుమిగూడి తుఫాను గురించే అనుకుంటున్న సమయంలో మళ్లీ రేడియోలో వార్తలు వినిపించాయి. పొరుగు రాష్ట్రాలు తుఫానుకు గురి అయిందని, పంటలు బాగా దెబ్బతిన్నాయని, ఆ రాష్ట్రం దయనీయ స్థితిలో ఉందని రేడియో వ్యాఖ్యానించింది. అవును, తుఫాను వస్తే అంతే. ఒకసారి మనకు తుఫాను తగిలింది. ఆ సమయంలో గ్రామం యావత్తు ఆకలి బాధతో అల్లాడిపోయింది. ఆ భయంకర నరకం చెప్తే తెలిసేది కాదు, చెమ్మగిలిన కళ్లతో అన్నాడు మస్తాన్. రాము హృదయం ఆ నరకాన్ని ఊహించటానికి ప్రయత్నించింది. కానీ ఊహించటానికే భయంకరంగా ఉన్న ఆ క్షామం నిజంగా ఏర్పడితే అతని హృదయం చలించిపోయింది. వెంటనే గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశాడు అతను. ప్రక్క రాష్ట్రంలోని జనం తిండి లేక అల్లాడిపోతున్న సమయం ఇది. మనం దగ్గర మిగులు ధాన్యం చాలా ఉంది. అందువలన తుఫాను బాధితులకు మన ఉమ్మడి వ్యవసాయ క్షేత్రంలో పండిన ఈ మిగులు ధాన్యాన్ని పండించడం మనకు, మన గ్రామానికి గర్వకారణమవుతుంది. మీ ఉద్దేశం చెప్పండి అన్నాడు. మా ధాన్యం ఈ గ్రామ ప్రజల కష్టఫలితం, కనుక దానిని తుఫాను బాధితులకు పంపండి, సుశీల లేచి చెప్పింది. దాంతో ప్రజలంతా ఉత్సాహంగా రాము ప్రతిపాదనకు తమ అంగీకారం తెలిపారు. వెంటనే రాము రవి పట్నం వెళ్లారు. కలెక్టర్ గారిని చూశారు. తాము వచ్చిన పని తమ అభిలాష ఆయనకు తెలిపారు. అది వింటూనే కలెక్టర్ నివ్వెరిపోయాడు. గుడ్, వెరీ గుడ్, మీ ఆదర్శం మరో మెట్టు పైకెక్కింది. అలాగే కానివ్వండి, మీరు చేసే ఇలాంటి మంచి పనులకు నా సహకారం ఎప్పుడు ఉంటుంది అన్నాడు కలెక్టర్. మరుక్షణం కొందరు రెవెన్యూ అధికారులను పిలిచి ధర్మాపురం ఉమ్మడి వ్యవసాయ క్షేత్రం నుంచి ధాన్యాన్ని పక్క రాష్ట్రానికి రవాణా అయ్యేలా చూడమని ఆదేశించాడు. అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించడానికి తాను కూడా వస్తానని చెప్పి మిత్రులిద్దరిని పంపించాడు. తుఫాను బాధితులకు విరాళంగా పంపుతున్న ఆహార ధాన్యము అన్న బోర్డులు గల లారీలలో ధాన్యం లోడ్ చేయబడింది. సుశీల తన ధాన్యం కూడా లారీలకు పట్టించింది. అన్నట్లుగానే కలెక్టర్ జీపులో సమయానికి చేరుకున్నాడు. ప్రజల ఆనందోత్సాహాలను కళ్ళారా చూసిన ఆయన కళ్ళల్లో ఉప్పెన లేచింది. ఎంత కష్టపడతారో అంత త్యాగం చేస్తారు అమాయక జీవులు అనుకున్నాడాయన. బారులు తీర్చిపోతున్న లారీలను, వాటిపైన వ్రాసిన బోర్డులను చూసిన ప్రజలకు కన్నుల పండుగే అయింది. ఉమ్మడి వ్యవసాయ క్షేత్రం వర్ధిల్లాలి అన్న నినాదాలు మారుమ్రోగాయి. లారీలు గమ్యం చేరుకున్నాయి. తుఫానుకు గురి అయ్యి ప్రాణావస్థికంగా ఉన్న జనం అవి తమ కొరకే వచ్చాయని తెలుసుకుని ఆనందంతో పొంగిపోయారు. ధాన్యం అందరికీ సమంగా పంపబడింది. రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై అవసర సమయంలో ధాన్యం పంపి తమ ప్రజలను ఆదుకున్నందుకు గాను ధర్మాపురం ఉమ్మడి వ్యవసాయ క్షేత్రానికి విరాళంగా అధునాతన వ్యవసాయపు పనిముట్లు, యంత్రాలు పంపాలని తీర్మానించారు. ట్రాక్టర్లు, నీళ్ల ఇంజన్లు, కోత యంత్రములు ఉమ్మడి వ్యవసాయ క్షేత్రానికి పంపుతున్నామని అక్కడ కలెక్టర్కు వర్తమానం పంపారు. ఆ యంత్రములు వస్తున్న వార్త విని కలెక్టర్ ధర్మాపురం బయలుదేరాడు. రాము రవి ఆయనకు మధ్యదారులోనే ఎదురయ్యారు. సార్, మీరు కొరకే వస్తున్నాం, ఏమిటి విశేషం? గ్రామంలో వృధాగా ఉన్న రాతి భూమిని సాగు చేయాలంటే మిషనరీ కావలసి ఉంది, అందుకని మీ సలహా. కలెక్టర్ నవ్వుతూ చూశాడు. మీరు కోరుకుంటున్న యంత్రాలు భగవంతుడప్పుడే మీకు పంపుతున్నాడు రాము అన్నాడాయన. విచిత్రంగా చూశారు మిత్రులిద్దరూ. కలెక్టర్ పొరుగు రాష్ట్రం వారు విరాళంగా పంపిన మిషనరీ జాబితాను రాముకు అందించాడు. అది చూడగానే రాము ముఖం కృతజ్ఞతతో దివిటీలా వెలిగింది. కలెక్టర్ గ్రామంలో ఉండగానే మిషనరీ అంతా చేరుకుంది. అది చూసిన ప్రజలు పొంగిపోతుంటే రాము రవి, ఇందరి ఆనందానికి కారణం మీరే అన్నాడు కలెక్టర్. కాదు సార్, మీ సహకారం, గ్రామస్తుల తోడ్పాటు ముఖ్యంగా చెప్పాలి, వినయంగా అన్నాడు రాము. ఇంత చేసి ఈశాన్ మాత్రం గర్వం చూపని మీ మిత్రద్వయాన్ని చూస్తుంటే ముచ్చటగా ఉందయ్యా అన్నాడు కలెక్టర్. సంక్రాంతి పండుగ పల్లెపట్టులలో పుష్యలక్ష్మి సౌందర్యం బహుళంగా వెల్లువిరుస్తూ ప్రజలకు ఆనందోత్సాహాలు తెచ్చే పండుగ.
ధర్మాపురం గ్రామంలోని రామాలయం వద్ద గ్రామస్తులు చేరి ఆనందంగా బృందగానం చేస్తున్నారు. సుశీల, రాము, రవి చెల్లెమ్మలను చెంటగా దీవిస్తూ వారి అనుబంధాన్ని పల్లె ప్రజలు కొనియాడుతున్న తరుణంలో ఆ రెండు జంటల మనసులలో వలుపుల తొలకరి కురిసింది. అందరూ ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉన్న సమయంలో రామయ్య ఆదుర్దిగా వచ్చాడు. బాబు, మస్తాన్ చాలా బదపడుతున్నాడు, త్వరగా రావాలి అని తొందర చేశాడు. అందరూ పరిగెత్తాడు. రాము డాక్టర్ మీద బస్తీ వెళ్ళి డాక్టర్ను తీసుకువచ్చాడు. డాక్టర్ మస్తాన్ను పరీక్ష చేస్తున్నాడు. రాము, నీ భ్రమగాని నేను బ్రతకను అన్న మస్తాన్ మాటలకు గుడ్ల నిండా నీరు నింపుకుని చూశాడు రాము. అది చూసి మస్తాన్ కలవరపడ్డాడు. బాబు, నా కోసం ఏడుస్తున్నావా, ఊరుకో బాబు అంటూ శోకస్వరంతో బాధతో మెలితిరిగిపోయాడు మస్తాన్. సుశీల మస్తాన్ దగ్గర కూర్చుని దుఃఖాన్ని ఒగ్గబడుతుంది. అమ్మా సుశీల, రాముని, నా రాముని జాగ్రత్తగా చూసుకోమ్మా అంటూనే ప్రాణం వదిలాడు మస్తాన్. చుట్టూ ఉన్న వారిలో కరణం గారు, మున్సబు గారు కూడా ఉన్నారు. ఆ నిస్వార్థ జీవి ప్రాణం కట్టె నుంచి వేరు కావటం కళ్ళారా చూసిన వాళ్ళిద్దరి హృదయాలు కరిగి కన్నీరై ప్రవహించాయి. మిగిలిన జనం నుంచి శోకస్వరాలు వినిపించాయి. వారందరిని ఉద్దేశించి రుద్ధస్వరంతో ఇలా అన్నాడు రాము. మస్తాన్ పోయినందుకు బాధపడకూడదు మనం. అతడు మన మధ్య చిరంజీవిగా జ్ఞాపకాలలో మిగిలిపోతాడు. ఆ మానవతావాది మనకు వదిలిన ఆదర్శాన్ని తూచా తప్పకుండా అమలుపరిచినాడు. స్వర్గంలో ఉన్న మస్తాన్ ఆనందించగలడు, అదే మన ధ్యేయం అన్నాడు. దాంతో జనం దుఃఖం నుండి తేరుకుని మస్తాన్ దేహాన్ని అంతిమయాత్రకు సిద్ధం చేశాడు. ఉమ్మడి వ్యవసాయ క్షేత్రంలో మస్తాన్ సమాధి చేయబడింది. రాము మస్తాన్ విగ్రహాన్ని ధర్మాపురం గ్రామం మధ్యలో ఆవిష్కరింపచేశాడు. వ్యవసాయ కార్మికులు పనులకు వెళ్లే ముందు ఆ విగ్రహానికి నమస్కరించడం ఆనవాతి అయ్యింది. దగ్గరలో ఉన్న బస్తీ నుంచి వర్తకులు కొందరు వచ్చి రామును కలిశారు. వ్యవసాయ క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతున్న కారణంగా ధర్మాపురం కూడా అభివృద్ధి చెందుతుంది, అందువలన మేము ఇక్కడ వ్యాపారాలు పెట్టాలనుకుంటున్నాము అన్నారు. రాము సంతోషంగా అంగీకరించాడు. ఆ చిరకాలంలోనే ధర్మాపురంలో వివిధ రకాల వ్యాపారాలు వెలిశాయి. చుట్టుపక్కలనున్న గ్రామాలన్నీ అందుబాటులో ఉన్న ధర్మాపురానికి వచ్చి వారికి కావలసిన సరుకులు తీసుకువెళ్ళసాగారు. ఆ విధంగా ధర్మాపురం కొద్ది కాలంలోనే మంచి వ్యాపార కేంద్రంగా రూపొందింది. పూర్వం దరిద్రానికి, బాధలకు ప్రతిరూపంగా ఉండే ధర్మాపురానికి ఇప్పటి ఆ ధర్మాపురానికి పోలికలే లేకపోవటంతో ఇతర గ్రామస్తులు విడ్డూరంగా ఆ విషయాలు చెప్పుకుంటున్నారు. ధర్మాపురం ఇంత ఉచ్చస్థితిలో ఉండటానికి కారణం ఉమ్మడి వ్యవసాయ క్షేత్రమని వారికి తెలుసు. ఆ క్షేత్ర స్థాపనకు కారకులు రాము, రవి అని కూడా అందరూ ఎరిగినదే. వారి సంభాషణలో ఈనాటి యువతరం పోకడలు కూడా చోటు చేసుకుంటున్నాయి. నిజంగా కొందరు యువకుల వెర్రి పోకడలు చూస్తుంటే నవ్వు కలుగుతుంది. తల్లిదండ్రి పంపించే డబ్బుతో బస్తీలో తిరుగుతూ అడవిలో ఎలుగుబంటల్లా వెంట్రుకలు పెంచుతుంటారు. అందరూ తనను చూస్తుంటే తన అందమే చూస్తున్నారనుకుంటారు. కానీ ఈ కొండ ముచ్చు దారి తప్పి ఊళ్ళోకి వచ్చిందేమిటా అని చూస్తున్నారనుకోడు. చందమామ లాంటి ముఖాన్ని కొండముచ్చు ముఖంలా చేసుకోవటం దేనికో అనుకుంటూ ఆడపిల్లలు చూస్తారు. ఆ చూపును వీళ్ళు మరో విధంగా అర్థం చేసుకుంటారు. కొడుకు వేసే వేషాలు కన్నవాళ్లకు ఇష్టం ఉండదు. కానీ గట్టిగా మందలిస్తే ఇంటికి రాడని వాళ్ళ భయం. ఇంటికి రాకపోతే కాఫీకు కూడా సంపాదించుకోలేని అప్రయోజకుని వారికి తెలియదు. ఆ విధంగా కొందరు తల్లిదండ్రులు లోపల బాధపడుతుంటారు. ఒక కుటుంబంలో చూడవే, వాడికి నీవన్నా చెప్పు, మన పల్లెల్లో అలాంటి వేషాలు పనికిరావని చెప్పు, అందరూ హేళన చేస్తారని నచ్చ చెప్పు అంటున్నాడు తండ్రి. నేను చెబితే వాడు వినడు, మీరే చెప్పండి, మన ఇద్దరం కలిసి చెప్పినా వినేలా లేడు వాడు అంది తల్లి. సరే, వాడిష్టం వచ్చినట్లు ఉండనివ్వు, తెలుసుకునే రోజుకు వాడే తెలుసుకుంటాడు అని ఊరుకున్నాడు తండ్రి. ఇంతలో మనవుడు ఏడుస్తూ బడి నుంచి ఇంటికి వచ్చాడు. తాతయ్య, అమ్మా అంటూ బావురుమని ఏడుస్తున్నాడు పసివాడు. తల్లి అనునయంగా, అమ్మా, మా బడిలో పిల్లలంతా మీ నాన్న కొండముచ్చు ఎలుగుబంటి మాదిరిగా చెంపల నిండా బొచ్చు దిగేసుకున్నాడు, మీ నాన్నను చూస్తే భయం వేస్తుంది అంటూ నన్ను ఎగతాళి చేస్తున్నారమ్మా, ఇక నేను బడికి పోను, వాళ్ళు నన్ను ఏడిపించక మానరు అంటూ ఏడ్చేశాడు. అది వింటేనే ఆ యువకుడి తండ్రి పెద్దలు సరైన మార్గంలో లేకపోతే దాని ఫలితం పిన్నలిలాగే అనుభవిస్తారు అనుకుంటూ మనవణ్ణి చేరబిలిచి అనునయించసాగాడు. అప్పుడే ఇంటికి వచ్చిన యువకుడు తన బిడ్డ చెప్పిన మాటలు విని మనసు కుంగిపోగా వెంటనే వెళ్ళి ఇప్పి క్రాఫ్ తీయించి చెంపలు తగ్గించి తిరిగి వచ్చాడు.
అతనింటికి అలా తిరిగి వచ్చేసరికి పసివాడికి కొండెక్కినంత సంబరం అయ్యింది. అమ్మా, నాన్న ఎంత బాగున్నాడో చూడు అంటూ లోపలికి పరిగెత్తాడు. ముసిముసి నవ్వులతో వచ్చి భార్యను చూసి, నీవైనా నాతో ఎందుకు చెప్పరాదు అన్నాడు యువకుడు. భర్త ఏం చేసినా అది భార్యకి ఇష్టమే అవుతుంది, ఆ విచక్షణ మీకే ఉండాలి బదిలిచ్చింది భార్య. తల్లి తండ్రి కూడా తమ కొడుకు మారిపోవడం చూసి తృప్తిగా నిట్టూర్చారు. పొరుగు రాష్ట్రం నుంచి మంత్రి గారు వ్యవసాయ క్షేత్రాన్ని దర్శించడానికి వస్తున్నారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా కలెక్టర్ రాముతో చెప్పాడు. ధర్మాపురానికి బస్సు రూటు కూడా శాంక్షన్ అయినట్లు చెప్పాడు కలెక్టర్. ఇనుమడించిన ఉత్సాహంతో రాము రవి గ్రామస్తులతో కలిసి పందిళ్లు వేయించసాగారు. ఊరిని అందంగా తీర్చిదిద్దారు. మరుసటి రోజు మంత్రి గారు వస్తున్నారని తెలిసి ప్రజలంతా వచ్చారు. ప్రజలందరూ ఎదురుపోయి స్వాగతము చెప్పారు. మంత్రులు దిగి ప్రజలందరితో కాలు నడకన స్టేజీపైకి నడిచారు. రాము రవి ఇరువురు మంత్రులకు పూలమాలలు వేసేసరికి ప్రజలందరూ జయ జయధ్వనాలు చేశారు. రవి వచ్చి ప్రజలందరికీ నమస్కరించి, సోదరి సోదరులారా, ఈ దినము మన గ్రామమునకు ఎంతో సుదీనము. ఎందువలన అంటే ఇతర రాష్ట్రమంతి మన రాష్ట్రమంతి ఇరువును మన వ్యవసాయ క్షేత్రము చూడవచ్చారు. ఇప్పుడు మంత్రి గారు మాట్లాడతారు ప్రకటించాడు పొరుగు రాష్ట్ర మంత్రి. లేచి, సోదరి సోదరులారా, ఈరోజు నేను మీ గ్రామం వచ్చుటకు, మీరు సాధించిన ఈ ఘన విజయమును చూచుటకు వచ్చాను. నేను ఎంతో సంతోషించుచున్నాను. రాము రవిలాంటి యువకులు ఎందరో మన పల్లె గ్రామంలో చదువుకుని ఉన్నారు. బస్తీలలో పట్టణాలలో చేరి ఉద్యోగములు కొరుకుపోయి ఎక్కడ ఉద్యోగము దొరక్క ఎక్కడ ఒకచోట గుమస్తాగా అయినా చేరుటకు ఆలోచిస్తారు. గ్రామములో పొలము ఉండి కూడా చేసుకున్నటకు బద్దకించి ఒకటి దగ్గర జీతం వరకు గుమస్తాగానైనా చేరుతాడు. వాడు చెప్పినట్లు మనసును చంపుకొని అయినా ఉంటారు. రాము రవి పల్లెసీమలలో సమాజమునకు ఇటు ప్రజలకు మేలు చేసి ఎంత పేరు పొందుతున్నారో వారిని గురించి చెప్పుటకు మాటలు చాలువు. అందుకు ఈరోజు రాము రవిని మనమే కాదు దేశమంతా అభినందించుచున్నారు. రాము రవి మాదిరి ప్రజలు ప్రతి గ్రామములో ముందుకు వచ్చిన నాడే మన సమాజమునకు వెలుగుబాటలు మరెన్నో రాగలవు. రవి రాముని ప్రజలందరినీ నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, నేను సెలవు తీసుకుంటున్నాను అన్నాడాయన. తర్వాత మంత్రిగారు లేచి ఇలా అన్నారు, సోదరి సోదరులారా, మన పల్లె సీమలలో చదువుకున్న యువకులు ముందుకు వచ్చి రాము రవి సాధించినట్లు విజయమును సాధించిన నాడు కరువు కాటకములు ఉండవు. ఈరోజున ఈ క్షేత్రము ఈ ఘన విజయము మన దేశమునకే గర్వకారణము. రవి రాములను కన్న తల్లిదండ్రులు నిజంగా ధన్యులు. ప్రతి గ్రామములో కలుసికట్టుగా ప్రజలందరూ పనిచేసిన నాడే దేశము కూడా ముందుకు పోగలదు. మన ప్రభుత్వం ఎన్ని విధములనో సాయం చేయుచున్నారు. రాము రవి మాదిరి ప్రభుత్వం సాయం పొంది ప్రతి గ్రామములో ఈ విధముగా విజయమును సాధించగల అని ఆశిస్తున్నాను. కలెక్టర్ గారు లేచి, సోదరి సోదరులారా, ఉమ్మడి వ్యవసాయ క్షేత్రము మొట్టమొదటిసారిగా నా జిల్లాలో స్థాపించి ఈ ఘన విజయమును సాధించినందుకు నేనెంతో గర్వపడుతున్నాను. నా మనస్ఫూర్తిగా ఈ ఘన విజయమును సాధించిన అందరికీ నా ధన్యవాదములు అన్నారు. గ్రామములో అందరూ మంత్రులు వ్యవసాయ క్షేత్రమును తిలకించుటకు వెళ్లారు. మంత్రులిరువురు ఈ కొండ ప్రాంతమునంతయు బాగు చేసి విజయమును సాధించినందుకు సంతోషించిరి. మంత్రులు ప్రజలు వీడ్కోలు పొంది స్వస్థానాలకు మరలారు. ఆ రోజు ధర్మారావు విడుదల అయ్యే రోజు సుశీల కారులో వెంకటాద్రిని వెంట తీసుకుని పట్నం వెళ్ళింది. జైలు ద్వారం తెరుచుకుంది. ధర్మారావు బయటకు వచ్చాడు. తండ్రి కంటపడగానే దుఃఖభారతో వెళ్ళి ఆయన గుండెలో ముఖం దాచుకుందామే. ఎందుకమ్మా ఏడుస్తావు? ఆమె తల నిమిరాడు ధర్మారావు. అంతా కారులో కూర్చున్న తర్వాత కారు బయలుదేరింది. అమ్మా, మన పొలం బాగా పండిందా? అడిగాడు ధర్మారావు. బాగా పండింది నానా అన్నది సుశీల. బాబు, మన గ్రామం నుండి తుఫాను బాధితులకు ధాన్యం సరఫరా చేశారు అన్నాడు వెంకటాద్రి. సుశీల, నువ్వు కూడా పంపించావా? పంపాను నాన్నా. మంచి పని చేశావు తల్లి అన్నాడు. కారు గ్రామంలో ప్రవేశించింది. కొద్ది కాలంలోనే గ్రామంలో కనిపించిన మార్పుకు ధర్మారావు నివ్వెరిపోయాడు. ధర్మారావు జైలు నుంచి విడుదలై వచ్చాడని తెలిసి రాము రవి గ్రామస్తులు ధర్మారావు ఇంటికి వచ్చారు. ధర్మారావు కిన్నవదనంతో బయటికి వచ్చేసరికి ప్రజలందరూ నిష్కల్మషంగా నమస్కారాలు పెడుతుంటే లోలోపల కుంగిపోయాడు ధర్మారావు. రాము రవి కూడా చేతులెత్తి ధర్మారావును నమస్కరించారు. వెంటనే ధర్మారావు రెండు చేతులతోనూ వాళ్ళిద్దరిని దగ్గరకు పొదువుకున్నాడు. మీరిద్దరూ మన గ్రామం పేరు నిలిపారు, మంచి పేరు తెచ్చారు
అని ధర్మారావు అంటుంటే సుశీల హృదయం ఆనంద తరంగితమయ్యింది. రాము, ఈరోజు నుంచి నా పొలం మీ ఉమ్మడి వ్యవసాయ క్షేత్రంలో కలుపుతున్నాను అంటూ ధర్మారావు ప్రకటించాడు. గ్రామస్తుల నుంచి హర్షధ్వనాలు చెలరేగాయి. ధర్మారావు సుశీలను దగ్గరకు పిలిచి ఆమె చేతునందుకుని రాము చేతిలో పెట్టాడు. ఈ క్షణం నుంచే మీరిద్దరు దంపతులు అన్నాడు ఆయన. ఆ సమయంలోనే మున్సిపు గారు కరణం గారితో మీరు కానివ్వండి అన్నాడు. ఆయన రవిని పిలిచి చెల్లెమ్మ నిలిచిన చోటుకు తీసుకువెళ్ళి ఆమె చేతిని రవి చేతిలో ఉంచాడు. గ్రామస్తుల ఆనందం పరవళ్ళు తొక్కింది. ఉత్సాహం పురకలు వేసింది. వారందరి హృదయాల నుంచి ఎగిసిన వాత్సల్యపు జల్లులు ఆ రెండు జంటల మీద పన్నీటి జల్లులై కురిశాయి. సమాప్తం. నేను వినిపించే ఆడియో నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని నవల్స్ కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.